బోల్డ్ కంటెంట్ తో వెళ్దామా మామూలుగా వెళ్దామా? మీ ఇష్టం అండి, ఎలాగంటే నేను ఏమైనా నిజమే చెప్తాను. సో నక్షత్రం సినిమా రిజల్ట్ విషయంలో ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా మీరు? ట్రైలర్ రిలీజ్ అవగానే అడిగారు, నాకు నచ్చలేదు సార్ అన్నారు. ఆయన కాసేపు తిట్టారు సార్, నన్ను అడిగారు, నాకు నచ్చలేదని చెప్పి నచ్చలేదు సార్ అన్నారు. స్నేహగీతం ఆగిపోయిన తర్వాత కొంచెం బ్లాంక్ అని అన్నారు కదా, అప్పుడు ఎందుకు చోటా గారు ఏమి హెల్ప్ చేయలేదా మీకు? అందరూ అంటారు కదా చోటమమ్మ చేశారని. నాకు నిజంగా చేసిందంటే జిమ్మికి రండి. ఇండస్ట్రీలో తండ్రి లాంటి వ్యక్తి అంటే జిమ్మికి రండి. ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది అంటే నేను చోటమమ్మ చేయను, కిరణ్ గారు కొడుతుంది. సో నాకు బిగ్గెస్ట్ అండ్ ఆయన. చాలా వరకు మార్కెట్లో ఉన్న చిన్న కంప్లైంట్ నేను విన్నది ఏంటంటే సందీప్ కిషన్ ఓవర్గా ఇన్వాల్వ్ అవుతాడు సినిమాలో, అందుకని ఎక్కువగా రిపీట్ చేయలేదు ఎవరు కూడా అన్నది ఒకటి. ఫ్యాక్ట్ ఏంటంటే ఒకప్పుడు నేను బై ఎక్కువ అడిగేవాడిని, ఇన్వాల్వ్ కాదు అడిగేవాడిని, నేను ప్రశ్నలు అడిగేవాడిని. అది అట్లీస్ట్ 3 ఇయర్స్ ముందు వరకు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేనేం అడగట్లేదు. కానీ ఒకసారి మీరు చూసారంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నాకు అన్ని ఫ్లాప్ అయినండి. అప్పుడు దాకా మినిమం గ్యారంటీ సినిమాలు ఉండే, ఏ సినిమా తప్పు చేయలేదు. మీరు చూడండి ఒక సినిమా తప్పు చేసి దాని తర్వాత అన్ని ఫ్లాప్లే పడుతున్నాయి. డైరెక్షన్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం విషయంలో అన్నాం కదా, అలా మీరు ఎక్కడన్నా పెద్ద ఇష్యూ అయిన సందర్భం ఉందా? నేను ఇనీషియల్గా పార్ట్ ప్రొడ్యూసర్గా చేశాను అండి. అంటే ఇనీషియల్గా పార్ట్ ప్రొడ్యూసర్ అంటే అప్పటికి నేను నాకు చాలా సినిమాలు ఇంపార్టెంట్ కరెక్ట్ కుదరట్లేదు. కరెక్ట్గా మా డాడీ ఏదో అపార్ట్మెంట్ ఛానల్ అమ్మేశారు. అపార్ట్మెంట్ నుంచి 70 లక్షలు వచ్చింది. ఓకే, సో నాకు నచ్చిన ఒక డైరెక్టర్ నేను మిక్స్ చేసి 70 నేను 70 ఈ సినిమా తీసేద్దాం అని అనుకున్నాను. ఇలాంటి మీ జర్నీ ఎలా స్టార్ట్? ఒక సినిమాకి ఫైనలైజ్ అయ్యాను. ఆ పేరు ఎందుకు లేని లాక్ అయిపోయి నేను హైదరాబాద్కి వచ్చేసి ఆ డైరెక్టర్ నాకు యాక్టింగ్ నేర్పిస్తాను, నీకు యాక్టింగ్ నేర్పిస్తాను రా అని చెప్పి నన్ను హైదరాబాద్కి పిలిచారు. నాకు హైదరాబాద్ ఎక్కడ ఉండాలి తెలియదు. ఒక రెంటల్ ఇల్లు తీసుకోవాలంటే నెలకు 20,000 కట్టి నేను డాడీని అడగాలంటే అది పెద్ద థాట్ నాకు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ అన్నారు ఆఫీస్లో ఉండన్నారంట, ఆఫీస్లో సినిమా ఆఫీస్లో వన్ ఆఫ్ ది రూమ్స్లో నేను ఉండేవాడిని. యాక్టింగ్ సెషన్స్ ఏం జరిగేవి కాదు, వీళ్ళ సిట్టింగ్లు జరిగి అవి ఇవి జరిగి ఒక 25 డేస్ తర్వాత 1 మంత్ ఇక్కడ ఉన్నాం. మళ్ళీ ఎవరు తెలియదు ఏమి తెలియదు. 1 మంత్ తర్వాత మేము ఒక బ్రేక్ తీసుకుంటున్నాం, మళ్ళీ నీకు చెప్తాను నువ్వు వెళ్ళు ఊరికి వెళ్ళి వచ్చి అన్నారు. కట్ చేసారు, ప్రొడ్యూసర్ గారు వచ్చారు, పిలిచారు నేను సార్ అని చెప్పడితే ఆ వల్ల నాకు ఇంకా గుర్తుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా ఐ వెంట్ క్రైమ్ ట్రైన్లో, ట్రైన్లో ఎక్కితే ఏడుస్తున్నాను. అంటే నాకు అప్పటికేంటి నేను ఫిక్స్ అయిపోయాను, నెక్స్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్, నేను హీరోని ఫైనల్గా సినిమా మొదలవుతుంది అని ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంటే బంద్. 1 మంత్ తర్వాత వేరే కథతో అదే సెటప్లో వేరే హీరోని అనౌన్స్ చేసి సినిమా తీశారు. హ్యూమన్గా ఇష్టం, క్లోజ్ టు హార్ట్. నేను చాలా మెంటల్గా లోలో ఉన్న టైంలో అప్పుడు మేము ఇంకా అంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కాదు. అక్కడెక్కడో నాకు కనెక్ట్ అయ్యి రోజు పొద్దున్న దగ్గర 4:30 వరకు కూర్చునేవాడు. ఒక చాలా డిఫికల్ట్ ఫేస్ నుంచి నన్ను బయటపడిస్తుంది అడే ఆ మూమెంట్లో. అది లేకపోతే నేను ఏమైపోయాటో నాకే తెలియదు. ప్రతిసారి నక్షత్రం అంటున్నారు, అంత ఇన్స్పైర్ చేసిన అంత ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ సినిమాలో? 3rd day ఆఫ్ ది ఫిల్మ్ నెత్తి మీద 12 గుట్లు పడినాయి నాకు, ఇంకా ఉన్నాయి నాకు 12 గుట్లు ఇక్కడ 12 గుట్లు. నేను ఆ సినిమాలో చేసి నేను ఎలాంటివి అంటే రన్నింగ్ మారుతి ఎస్టీమ్ కారు బ్రోకెన్ డౌన్ కారులో బానెట్ మీద నేను ఫేస్ ఫ్రంట్ పెట్టుకుని ఇలా పట్టుకుని నా కాలు వెనక్కు ఉంటుంది, రోడ్డు ఇక్కడ ఉంటుంది, ఫేస్ ఇక్కడ ఉంది, ఇది రోడ్డు ఇది ఫేస్, కారు 90 కిలోమీటర్ స్పీడ్లో ఉంటుంది, ఎదురు నుంచి 70 కార్లు వస్తున్నాయి. నాకు ఒక క్లాత్ ఇటో క్లాత్ ఇటో క్లాత్ ఉంటుంది అంతే. స్లిప్ అయితే నా ఫేస్ మొత్తం చెక్కిపోయి మెడ విరిగిపోయి చచ్చిపోతాను. ఎదురుగుండా వచ్చే కారుకి నా కారు లాల్లి ఇల్లెళ్ళి వెళ్తుంది. ఓకే, ఎదురులో వచ్చాడు ఎవడు ట్రైన్ డ్రైవర్ కాదు, అందరూ కంపెనీ డ్రైవర్లు, ఏ ఒక్కటి టైంకి బ్రేక్ కొట్టకపోయినా. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. హాయ్ సందీప్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ, మై ప్లెజర్. థ్యాంక్ యూ. అండ్ ఏంటి, మనం బోల్డ్ కంటెంట్తో వెళ్దామా మామూలుగా వెళ్దామా? మీ ఇష్టం అండి, ఎలాగంటే నేను ఏమైనా నిజమే చెప్తాను. సో దాన్ని బట్టి రైట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ నేమ్ సందీప్ కిషన్ అంటే ఏంటి? బోత్ టుగెదర్ సందీప్ కిషన్ ఎలా? బేసిక్లీ సందీప్ అనేది మా మావయ్యకి నా పేరు సంజయ్, ఆయనకి సంజయ్ గారిని అంటే బాగా ఇష్టం. సో సంజయ్ అని పేరు పెట్టాలన్నారు, కానీ అప్పట్లో ప్రాబబ్లీ నా నక్షత్రాలు న్యూమరాలజీ ఎన్నో బట్టి సంజయ్ అని పెట్టకూడదు అని దాన్ని సందీప్ని పెట్టారు. మా తాతయ్య పేరు కృష్ణం నాయుడు. ఓకే, సో కృష్ణం నాయుడుని కిషన్ అని పెట్టారు. సో సందీప్ కిషన్ అనమాట. సగమంతకి అదే కన్ఫ్యూషన్, సందీప్ యూతో ఉంటుంది, కిషన్ అంటే మరి సంబంధం లేకుండా ఉంటుంది. సో ఓకే, వెరీ ఓకే. మామూలుగా ఒక మనిషికి ఫస్ట్ మామూలుగా చెప్తుంటారు, మనిషి అన్నాక ఒక లక్ష్యం ఫిక్స్ అవ్వాలి, ఆ లక్ష్యం డిసైడ్ చేసుకున్నాక మన జర్నీ స్టార్ట్ చేయాలి అంటారు. అలా వెళ్తూనే మనం మన గోల్స్కి రీచ్ అవుతామని అంటుంటారు కదా. బట్ సందీప్ అనే వ్యక్తి అసలు ఏమనుకొని వచ్చాడు? ఫస్ట్ మ్యూజిక్ అంటారు, తర్వాత కెమెరా అసిస్టెంట్గా చేరారంటారు, తర్వాత ఆర్టిస్ట్గా
అంటే ఏంటి ఒక గోల్ అని ఫిక్స్ అవ్వలేదా లేకపోతే ఏది దొరికితే చేద్దాం అంటే మ్యూజిక్ అనేది నేను ఎప్పుడు చేయలేదండి నాకు సంబంధం లేదు చిన్నప్పుడు మ్యూజిక్ ఇంట్రెస్ట్ అని చూడమని చెప్పారు నాకు అసలు లేదండి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఏం లేదు పాటలు ఎన్నో ఇంట్రెస్ట్ ఏమో తప్ప మ్యూజిక్ కొట్టడం అయితే ఇంట్రెస్ట్ లేదు అప్పట్లోనే మా క్లాస్లోని ఒక ఐదుగురు కుర్రోలు కలిసి మ్యూజిక్ బ్యాండ్ పెట్టాలంటే ఆ బ్యాండ్కి నేను మేనేజర్గా ఉంటానని చెప్పానమాట అది చిన్నప్పుడులో మీకు ఉంటుంది కదా లైక్ వాళ్ళు అప్పట్లో బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ఇది బాగా క్రేజ్ ఎక్కువ సెవెంత్ క్లాస్ అనుకుంటా సో వీళ్ళు బ్యాండ్లో పెట్టి మ్యూజిక్ చేద్దాం అంటే ద ఐడియా వాజ్ వెరీ ఎక్సైటింగ్ ఒక క్లాస్లో ఒక ఐదుగురు కుర్రోలు కలిసి బ్యాండ్ పెడుతున్నారు అనేది ఎస్పెషలీ చెన్నైలో నేను చదువుకున్న స్కూల్లో ఆ థాట్ అనేది చాలా కొత్తగా ఉండింది ఇంకా గుర్తుంది నేను ఇన్ఫ్యాక్ట్ హెచ్ఎంవి అప్పట్లో హెచ్ఎంవి అనేదే మేజర్ ఇది మాట వాళ్ళతో నేను టచ్లోకి వెళ్ళి వెళ్ళాను మాట వీళ్ళు షాక్ టచ్లోకి వెళ్ళాను మా ఇంట్లో అందరూ షాక్ బేసిక్గా క్యాసెట్లో వెనక్కి తీస్తే హెచ్ఎంవి అడ్రస్ ఉంటుంది అప్పట్లో మనకి అన్ని ఫోన్లో మీరు జస్డైల్ కొట్టారంటే ఈ అడ్రస్ చెప్తే నెంబర్ ఇచ్చేస్తారు అడ్రస్ చెప్పి నేను నెంబర్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేస్తే అతను నవ్వేసి ఎవరమ్మా మీరు ఏంటమ్మా అని చెప్పి చేశారు సో నాకు ఎంటర్ప్రైజింగ్ అండి నాకు ఎప్పుడు కూడా ఏమైనా ఎక్సైటింగ్ చేయాలి రెగ్యులర్ లైఫ్ చేయకూడదు అని ఉంటుంది కెమెరా అసిస్టెంట్కి ఎప్పుడు చేసిందే లేదు అలాంటి ఐడియా అసిస్టెంట్ డైరెక్టర్ అండి అసిస్టెంట్ డైరెక్టర్ అది కూడా గౌతమ్ మీనన్ గారి దగ్గరికి నేను యాక్టర్గా వెళ్ళాలని యాక్టర్ అవ్వాలని వెళ్ళి అడిగాను ఐ లైక్ యూ లాట్ ఐ విల్ ప్లేస్ యూ ముందు నా టీంలో జాయిన్ అవ్వన్నారు ఓకే సో ఇన్ఫాక్ట్ అప్పట్లో ఆయన చెన్నైలో రుమలైకాలం అని ఒక సినిమా తమిళ తెలుగు బైలింగ్ వెళ్తీస్తున్నారు తెలుగు వర్షన్లో నన్ను వన్ ఆఫ్ ది హీరోస్గా పెట్టాలి దాంట్లో త్రిష అండ్ నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్స్ అతను కలిసి హీరోలు చేశారు ఓకే ఓకే సో అందులో తెలుగు వర్షన్లో ఒక హీరోగా నన్ను పెడతానని చెప్పి ఆయన అన్నమాట ఆ సినిమా స్టార్ట్ అయింది కానీ ఆఫ్ అయిపోయింది సో అసిస్టెంట్ డైరెక్టర్ నేను కంటిన్యూ అయ్యాను ఎన్సీఎండి వెన్ యూ కమింగ్ ఫర్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ ఇట్స్ డిఫరెంట్ థింగ్ బట్ నా లైఫ్ స్టైల్కి నేను పుట్టి పెరిగిన లైఫ్ స్టైల్కి నాకు ఒక సినిమా ఇండస్ట్రీలో అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్షియల్ నేమ్ దగ్గర పనిచేయడం నాకు అదొక ట్రంప్ కార్డ్ 10 మందికి వెళ్ళి కలాలన్నా కూడా నాకు ఒక అడ్రస్ ఉండింది క్యారెక్టర్ అడ్రస్ ఉండింది కరెక్ట్ నేను సో అండ్ సో అసిస్టెంట్ డైరెక్టర్ని ఒకసారి కలొచ్చా అంటే రండి కలండి అనేవారు అది కలిసినప్పుడు కాదు అసిస్టెంట్ డైరెక్టర్ కాదండి నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఇవ్వండి సో ఒక ఈచ్ వన్ చూస్ ది డిఫరెంట్ పాత్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి కొంతమంది ఒక్కొక్క పద్ధతి చూస్ చేసుకుంటారు కొంతమంది క్యారెక్టర్లు చేసి పెద్దది అవుతారు కొంచెంమంది యాంకరింగ్ చేసి పెద్దది అవుతారు కొంతమంది డైరెక్ట్ చేసి దాని తర్వాత హీరో అవుతారు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసుకుంటూ 10 మందిని కలిసే ఒక అవకాశాన్ని వాడుకున్నాను సో కేవలం దానికోసం తప్పించి ఫ్యూచర్లో డైరెక్టర్ అలాంటి లేదండి డైరెక్టర్ అయ్యే ఉద్దేశాలు ఇప్పుడు ఎప్పుడు యాక్టర్ అవ్వాలనుకున్నా ఇప్పుడు యాక్టర్నే ఇంకెప్పుడు యాక్టర్గానే ఉంటాను కూడా సో చిన్నప్పుడు చూడమ్మ మొన్న ఫోన్లో మాట్లాడుతూ అన్నారు ఇప్పుడు 3 గంటలకు వెళ్ళినప్పుడు కూడా వాడు పాటలు వింటూ ఉన్నాడు రేమాన్ దగ్గర తీసుకుపో మామ అని అదేంటి ఇన్సిడెంట్ అది నాకు పాటలు వినడం బాగా ఇంట్రెస్ట్ అండి అంటే అది కూడా నాకు ఎలా ఉంటుంది అంటే ఎక్కువ సాంగ్స్ విన్నాను ఒకటి 2 పాటలు నచ్చితే అవే లూప్లో కొడుతూనే ఉంటాను సో ఇంచుమించుగా 2 అవర్స్ ఒకే సాంగ్ పరిగెడుతూనే ఉంటుంది లైక్ ఇప్పుడు కూడా నాకు బందూకు మేరే లైలా అనే ఒక పాట మళ్ళీ 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 ఇది రాని రోజులోని మర్హబా అనే ఒక పాట ఉంటుంది ఈ పాటలు చాలా ఇష్టం నేను నైట్ కూడా ఈ 2 లూప్లో పరిగెడుతూ ఉన్నాయి సో ఐ డోంట్ గో ఫర్ మల్టిపుల్ సాంగ్స్ ఒకటి నచ్చితే దాంట్లోకి వెళ్తా సో నాకు సౌండ్ డిజైన్ అంటే బాగా ఇష్టం మ్యూజిక్ అంటే వినడం బాగా ఇష్టం అందుకని నాకు క్రియేటివ్గా అంత నాలెడ్జ్ లేదు కానీ బట్ నాకు పల్లవికి సరే అని కూడా తేడా తెలియదు ఓకే ఓకే ఇప్పటివరకు ఏంటి ఒక 20 చేసినట్టున్నారా మూవీ 20 ఇప్పుడు లాస్ట్ షూట్ చేసి పూర్తి చేసిన ఫిల్మ్ 21st ఫిల్మ్ అండి ఓకే 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 ప్రస్థానంతో మీ సినిమా ప్రస్థానం స్టార్ట్ అయింది ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఏంట్రా మనం రైట్ రూట్లోనే వస్తున్నామా ఎక్కడన్నా ఇదేసామా కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా ఆనెస్ట్లీ స్పీకింగ్ డెస్టినేషన్ కరెక్ట్గానే ఉందండి నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నానో ఆ పద్ధతిలోనే ఉన్నాను ఆనెస్ట్లీ నేను ప్రస్థానం స్నేహగీతం చేసినప్పుడు ఫస్ట్ సినిమా దొరకడం చాలా కష్టమైంది రేపు దొరుకుద్దా దొరకదా అని తెలియని ఒక సిచ్యువేషన్లో ఉన్నాను లైక్ ఐ స్టిల్ రిమెంబర్ ఇంచుమించుకు ఒక స్నేహగీతం ఫస్ట్ ఫస్ట్ షూటింగ్ మొదలు పెట్టిన స్నేహగీతం ఫస్ట్ రిలీజ్ అయింది ప్రస్థానం సో సినిమా దొరకడమే పెద్ద యుగంగా ఉండింది లైక్ అప్పుడు నాకు ఇంకా గుర్తుంది నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ అతనితో పాటు నాతో 75 లక్షలు బడ్జెట్ పెట్టడానికి ఎవరైనా ప్రొడ్యూసర్ దొరుకుతారని రకరకాలు తిరిగాం ఎంతోమంది దగ్గర తిరిగాం ఏమో ట్రై చేసాం అలాంటిది ఇప్పుడు నేను అనుకున్న కథలు అనుకున్నట్టు చేసుకోగలుగుతున్నానంటే అదే నాకు ఒక రకమైన నేను ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్ అన్నట్టు అండ్ నా కెరీర్లో బెస్ట్ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇప్పుడే ఉన్నాయి బెస్ట్ డైరెక్టర్స్తో ఉన్నాయి ఎస్ ఇన్ అ వే పాసిబ్లీ లాస్ట్ 3 ఇయర్స్ కూడా బీన్ బెటర్ కొంచెం బెటర్ థాట్ ప్రాసెస్ సినిమాలు చేసి ఉండొచ్చు బట్ ఒక టైం ఉంటుందండి మనం దెబ్బలు తిని అర్థం చేసుకుంటేనే దాని నుంచి దాటుకొచ్చి వేరే టైప్ సినిమాలో దాటుకుని రాగలం సో యా ఐ మేడ్ ఎ కపుల్ ఆఫ్ ఎర్రర్స్ అది అర్థం చేసుకునే టైం పట్టింది అట్ ఎవ్రీ పాయింట్ యూ హ్యావ్ టు మేక్ మిస్టేక్స్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అందరికీ ఉంటుంది అది నాకు ఇది ఫేస్ సో యా సో సింపుల్ చెప్పాలంటే అసలు సినిమా చేయగలనా లేదా అనుకునేవాడిని వాళ్ళు నేను 3 భాషల్లో సినిమా చేసిన 21 సినిమాలు చేశాను కొంచెం పెద్ద పెద్ద డైరెక్టర్లతో నాకు రిలీజ్కి సినిమా ఉన్నాయంటే ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ ద రైట్ వే సో అసలు ఈ ప్రస్థానం అనే దానికి ఎలా ఎలా కాస్టింగ్ ఎలా జరిగింది సందీప్ కిషన్ ఎలా తీసుకున్నారు ఎక్స్ట్రీమ్లీ ఫనీ స్టోరీ అండి అది
బేసిక్లీ స్నేహగీతం షూటింగ్ స్టార్ట్ చేసి ఓ వారం రోజులు షూటింగ్ చేసాం. దాని తర్వాత ఒక 60 రోజులు షూటింగ్ ఆపేసాం. అప్పటికే నానా కష్టాలు పడి ఎన్నో ఆఫీసుల చుట్టూ పైకి కిందకి తిరిగి ఇవన్నీ చేసి ఒక్క ఆపర్చునిటీ వచ్చింది ఆ స్నేహగీతం. అది మేమందరూ ఓకే అయిపోయి అనౌన్స్ చేసిన రోజుకి ఒక 60 రోజుల తర్వాత షూటింగ్ మొదలుపెట్టారు. 60 రోజుల తర్వాత 3 రోజులు 4 రోజులు షూటింగ్ చేసి షూటింగ్ షట్ డౌన్ చేస్తారు. రేపు సినిమా స్టార్ట్ అవుతుందో లేదో తెలియదు. ఆఫీస్ అయితే లేదు లేదు అయిపోద్ది అంటారు, బయట అందరూ సినిమా అయిపోయిందంట అంటున్నారు. సో మాకు తెలియదు, టెన్షన్. శ్రీధర్ గారు టెన్షన్ పడుతున్నా బయటపడట్లేదు. దానికో శ్రీధర్ గారు ఏమో ఊర్లో లేరు, నేను ఎవరిని అడగాలి నాకు తెలియట్లేదు. అండ్ అప్పటిదాకా నాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఏ ఆడిషన్కి వెళ్ళినా ఆడిషన్లో మీకు సెలెక్ట్ చేసేవారు, మొత్తం బెస్ట్ యాక్టర్స్ అనేవారు. ఆ క్యారెక్టర్ సూట్ అయినా లేదా అని చెప్పి పెట్టుకునేవారో కాదు అని నాకు ఒక పాజిటివ్ ఇది వచ్చేది, ఆడిషన్లో ఒక మంచి రెస్పాన్స్ వచ్చేది. అలాంటి టైంలో నా ఫ్రెండ్ ఇంకొకటి చెన్నై నుంచి వచ్చి, అండ్ అప్పట్లో నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరండి హైదరాబాద్లో, నాకు ఎవరు తెలియదు. అప్పుడు ఫేస్బుక్ కూడా అంత ఫేమస్ ఏమవ్వలేదు. సో నాకు ఐ న్యూ నోబడీ హియర్. సో పొద్దున్న లేగడం, మా పనిపిల్ల ఒక పాప ఇప్పుడు కూడా నాకు నాకు బాగా ఆల్మోస్ట్ సొంత చెల్లిలాగే, నాతోటి ఇక్కడ హైదరాబాద్లో ఉండేది, చెన్నై నుంచి వచ్చింది. పొద్దున్న లేగడం, జిమ్కి వెళ్ళడం, రావడం, తినడం. అప్పుడు డీవీడీలు రెంట్కి ఇచ్చేవారు, ఒరిజినల్ డీవీడీలు 30 రూపాయలు తెచ్చుకోవడం, 2 సినిమాలు చూడడం, మళ్ళీ పడుకోవడం. ఇదే పని కింద నేను 70 రోజులు చేశాను. అండ్ కొంచెం బ్రెయిన్ ఆఫ్ మెంట్లో వచ్చేసేది. ఈ టైంలో నాకు శిరీష అక్క అని శర్వాల అక్క, నాకు బాగా క్లోజ్, సొంత అక్కలాగా. శిరీష అక్క ఏమో నాతో పాటు ఒక ఫ్రెండ్ చెన్నై నుంచి వచ్చి ఆడిషన్స్ ఎదుగుతున్నాడు అంటే నా ఇంట్లో ఉండరా ఏముంది నీకు అని చెప్పి నేను ఉంటే నా ఇంట్లో ఉండేవాడు 40-50 డేస్ వెళ్ళిపోయాడు. సో ఇలాగ ప్రస్థానంలో ఒక క్యారెక్టర్ ఉందంట, శర్వ వెన్నెల్లో చేసిన క్యారెక్టర్కి 10 టైమ్స్ మోర్ పవర్ఫుల్ అంట, ఆడికి చెప్పరా అన్నారు. నువ్వు ఎలాగో చేయవు కదా, నువ్వు ఆడికి చెప్పు అంటే నేను చాలా మెంటలీ చూస్ చేయండి, ఇది గుడ్డో బ్యాడ్ తెలియదు, నన్ను నచ్చితేనే ఓ పని చేస్తా. నేను ఆడికి ఫోన్ చేసి చెప్పాను, ఆడి ఎటకారంగానే నువ్వు ఎందుకు చేయట్లేదు నాకు ఎందుకు చెప్తున్నావు అంటే నీకు వర్త్ కాదన్నా నేను చేయాలన్నా ఆడు అలిగి పెట్టేశాడు ఫోన్, ఈ రెంటిలో అలిగి పెట్టేశాడు. నేను పెట్టేశాను, కట్ చేస్తే మళ్ళీ శ్రీశాఖ చెప్పాను. ఒక అరగంటలో మళ్ళీ అక్క చేసింది, లేదురా ఇది నిజంగా చాలా మంచి క్యారెక్టర్ అంట, నాకు తెలియలేదు, ఒక్కసారి వెళ్ళి కలువు అనింది. సో నాకేంటి లోపల సరే 50 రోజుల నుంచి ఖాళీ కూర్చుని ఉన్నాం, ఏం అర్థం కావట్లేదు. సరే మాట వరుసకు ఆడిషన్ వెళ్దాం, గుడ్డో బ్యాడో అట్లీస్ట్ ఆడిషన్లో కరెక్ట్గా చేశానంటే నా కాన్ఫిడెన్స్ నాకు మళ్ళీ రిటర్న్ వస్తుంది అని చెప్పి. అండ్ శర్వ తమ్ముడు క్యారెక్టర్ ఉన్నారు కాబట్టి క్లీన్ షేవ్ అది చేసుకుని ఆఫీస్కి వెళ్ళా. దేవాన్ కలిసా అక్కడ 99 పోస్ట్ ఉండింది, 99 సినిమా పోస్ట్, హిందీ ఫిల్మ్ పోస్ట్ ఉండింది. ఎవరంటే రాజ్ డికే మా ఫ్రెండ్స్ అన్న, 99 నాకు చాలా ఇష్టం, నాకు దేవ వెన్నెల బాగా ఇష్టం, వెన్నెల్లో శర్వ క్యారెక్టర్ చాలా చాలా ఇష్టం. సో నేను అప్పుడు మాట్లాడితే దేవా నన్ను చూడగానే, నువ్వు ఈ క్యారెక్టర్కి సెట్ అవ్వవు, యూ లుక్ టూ యంగ్ ఫర్ ఇట్, వర్కౌట్ అవ్వదు. అప్పుడు నాకైతే 20 ఏళ్ళు 21 ఏళ్ళు వర్కౌట్ అవ్వదు, యూ లుక్ టూ యంగ్ ఫర్ ఇట్ బట్ అది ఆడిషన్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్, ఇప్పుడు కాబట్టి ఫ్యూచర్లో చేద్దాం, వచ్చావు కదా ఆడిషన్ చేస్తా అన్నారు. ఆయన ఒక చాలా ఇంపార్టెంట్ సీన్ ఇచ్చారు, ఆడిషన్ అయింది. ఆడిషన్ అవ్వగానే ఆయన పర్ఫెక్ట్ క్యారెక్టర్, నువ్వు చేయాలి అది ఇది అని చెప్పి పక్క రూమ్లోకి పట్టుకెళ్ళిపోయారు. సోన్సో 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 అది ఇది నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేస్తావు, ఇచ్చేస్తావు, వచ్చేస్తాను అని పుచ్చుకుమనింది. ఈయనేంటి కొత్త బాంబులు వేస్తున్నాడు అని. సరే మెంటల్గానే జెన్యున్గా నా కాన్ఫిడెన్స్ కోసం వెళ్ళింది, అయితే నాకు 4 డేస్ టైం ఇవ్వండి సార్ అని చెప్పి నేను వచ్చేసాను. 4 డేస్ తర్వాత ఐ టుక్ మల్టిపుల్ ఒపీనియన్స్. అప్పుడు లాస్ట్ నాకు అనిపించింది లవ్ స్టోరీలతో లేదా ఇలాంటి సినిమాలతో. ఆ టైంలో ఆ ముగ్గురు నలుగురు చేసింది హ్యాపీ డేస్ వల్ల, స్నేహగీతం, ఇలా చాలా ఫిల్మ్స్ వచ్చినాయి, అదొక బూమ్ అయింది. ఇలా చేయడం వలన ఎంతోమంది వస్తున్నారు, అందులో నేను నిలబడతానని గ్యారంటీ ఏంటి, ఇంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అంటే ప్రాబబ్లీ నాకన్నా ఒక మార్క్ రాగలదేమో, మేబీ ఐ కెన్ మేక్ అన్ ఇంప్రెషన్ ఆన్ ద ఆడియన్స్ అని సరే అని చెప్పాను. అండ్ దట్స్ హౌ ప్రస్థానం హ్యాపెండ్. ప్రస్థానం ద్వారా షోర్ ఇన్ ద సిటీ హ్యాపెండ్. ఓకే ఓకే. సో ప్రస్థానం జరిగేటప్పుడే ఆ రషెస్ చూసి రాజన్ డీకే అనే వాళ్ళు నన్ను షోర్ ఇన్ ద సిటీలో తీసుకున్నాను. అంటే ఆ ప్రస్థానం సిన్ అంటే ఓకే ఆ క్వశ్చన్ తర్వాత ఇప్పుడు అంటే అంత రియలిస్టిక్గా ఎలా చేయగలిగాడు సందీప్, అంటే అంతకుముందు ఏంటి ఎక్స్పీరియన్స్? నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అండి, జనరల్గా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సో నేను నేను ఇప్పటిదాకా కూడా ఏ సీన్ అన్నా కూడా నేను రిహర్స్ ఎక్కువ చేసుకోను, ఎక్కువ 10 సార్లు చెప్పుకోను, 10 సార్లు అనుకోను. ఒక్క సెకండ్ ఆ క్యారెక్టర్ నేను చేస్తే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకుని చూసుకుని రిపీట్ చేస్తాను. సో నా రిఫరెన్స్ పాయింట్స్ అన్నీ సినిమాలే. ఓకే, ఎక్కడో ఒక సినిమా దగ్గర ఎక్కడో దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకుని దాని నుంచి నేను ఎలా చేసుకోగలను నేను చూస్తాను. నాకు ప్రస్థానానికి మాక్సిమం ఇన్స్పిరేషన్ స్కార్ఫేస్. స్కార్ఫేస్లో ఆయన చేసిన ఆల్పచినో చేసిన యాక్టింగ్ చూసి, టోనీ మోంటానో అనే క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం, భలే చేస్తుంటాడు. మళ్ళీ పుదుపేట తమిళలో ధనుష్ చేస్తుంటాడు, పుదుపేట తెలుగులో ధూల్పేటను వచ్చింది. సో ఈ అండ్ వెన్నెలలో శర్వ క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం. సో ఈ క్యారెక్టర్ని నేను చూసాను, ఓకే ఈ క్యారెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేశారు, వీళ్ళు క్యారెక్టర్స్గా పర్ఫామ్ చేశారు, అదే ఆర్టిస్ట్ పర్సనాలిటీయా, ఇదే నేను అడాప్ట్ చేసుకుంటే నేను ఎలా చేస్తాను. ఓకే, అప్పట్లో నాకు ఇప్పటిదాకా కూడా నేను సిగరెట్ కాల్చాను, బట్ అప్పుడైతే సిగరెట్ బేసిక్ ఇది కూడా లేదు. ఇప్పుడు 2-3 పఫ్లు కూడా తట్టుకోగలను కానీ అప్పుడైతే మామూలు దగ్గు వచ్చేసి కాదు. అప్పట్లో దానికోసం నేను షీషా అలవాటు చేసుకుని పొగ నేర్చుకుని దానికి నేను సిగరెట్ కాల్చాను అన్నమాట. సో ఆ సినిమా చేసినది. ఓకే, అప్పుడు స్నేహగీతం ఆగిపోయిన తర్వాత కొంచెం బ్లాంక్ అని అన్నారు కదా, అప్పుడు ఎందుకు చోటా గారు ఏమి హెల్ప్ చేయలేదా మీకు? నేను ఇప్పుడు అడగలేదండి. పాపం ఇంకోటి కూడా ఏంటంటే అండి, ఇబ్బంది పెట్టేటట్టు ఎవరిని చేయకూడదండి. ఇవాళ వరకు కూడా చోటమ్మ నాకు
మోరల్ సపోర్ట్. ఈ పొద్దున కూడా ఇంట్లో ఉన్నారు, అంటే నాన్నగారు ఒక కార్ కొని పెట్టాలనుకున్నా, ఆయన ఏ కార్ అని చెప్పి చోటమా కార్ అంటే ఇష్టం వచ్చుకొచ్చి ఇచ్చేశారు. సో నాకు ఎంత ఎంతవరకు న్యాయం అండి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆయన వెంకటాద్రి చేసి పెట్టారు. అది ఆఫ్టర్ అప్పుడు అంటే అప్పటికి నాకంటూ ఒక బేసిక్ రికవరీ మార్కెట్ వచ్చాక ఆ మార్కెట్లో ఆయన షూట్ చేయగలిగారు. ఆయన కిరణ్ గారితో మాట్లాడి, నేను కిరణ్ గారితో మాట్లాడి, కిరణ్ గారి కథ నచ్చి ఇంత బడ్జెట్ ఇస్తా చేసుకోండి అంటే ఆ బడ్జెట్లో సినిమా జీతం తీసుకోకుండా చేసి సినిమా హిట్ అయ్యాక కిరణ్ గారు చూడడం కార్ కొని పెట్టారు. సో దాని తర్వాత చేసిన సినిమాలని కూడా మేబీ బయట తీసుకునే దానికన్నా కొంచెం తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని చేస్తుంటారు. ఒక ఎంత నా మామయ్య అన్నా కూడా నేను ఎక్స్ప్లోర్ చేయకూడదండి. అంటే హెల్ప్ చేయాలంటే ఇప్పుడు నేను కెమెరామ్యాన్ అవ్వాలంటేను లేదా డైరెక్టర్ అవ్వాలంటేనే ఆయన హెల్ప్ చేయొచ్చు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్కి పెట్టచ్చు, లేదా ఆయన క్లాష్కి నన్ను పంపొచ్చు, లేదా హీరో దగ్గరికి వెళ్ళి నేను మొత్తం చూసుకుంటే ఆయన డైరెక్టర్కి పెట్టుకోవచ్చు. బట్ హీరో అని వచ్చేసరికి మొత్తం ఖర్చు ఆ వ్యక్తి మీద మనం పెడతాం, ఏ ప్రొడ్యూసర్ అన్నా. అది ఒకటి, మనమే డబ్బులు పెట్టి తీసుకోవాలి. అంత సోమత అయితే మా నాన్నగారికి అప్పట్లో లేదు. నేను చోటమామ అలాంటివి అడగలేను. సో ఇట్స్ నాట్ అ పాసిబుల్ థింగ్. మహా అయితే చోటమామ నాకు ఏం చేసి పెట్టగలంటే నేను ఎవరైనా డైరెక్టర్ని కలాలంటే ఇమీడియట్ కల్పించేవారు. అదైతే ఆయన చేశారు, చాలామందిని కల్పించారు. బట్ అప్పటికి వాళ్ళు ఆల్రెడీ ఇంకెవరితో చేయాలనుకోవడం ఇది వచ్చేది. నాకు ఒక చిన్న మూమెంట్ ఉండేది, బట్ దాన్ని మించి నేను అడగకూడదు కూడా అండి, తప్పదు. ఇన్ఫ్యాక్ట్ ప్రస్తుతం సినిమా సైన్ చేసినప్పుడు కూడా చోటమామ తెలియదు. ఓకే, సినిమా మొత్తం అయిపోయాక రిలీజ్ అయ్యాక చాలా బాగుందంటే అప్పుడు చోటమామ నేను తీసుకెళ్ళి సినిమా చూపించాను. ఓకే, సో అంటే మీ బేసిక్గా మీ ఏమే హీరో అవుదామని, ఇంకా మ్యాక్సిమం క్యారెక్టర్స్ చేద్దామని ఎప్పుడూ లేదు. ఎప్పుడు లేదండి, ఎప్పుడు బేసిక్లీ హీరో అవుద్దాం కూడా ఎందుకు అంటే నాకు అదేదో హీరో అనే ట్యాగ్ కోసమో దీని గురించో కాదు. బట్ నేను ఒక సినిమాలో నటించినప్పుడు నా కాంట్రిబ్యూషన్ ఆ సినిమాకు ఉండాలి అనుకుంటా ఒక యాక్టర్గా. ఇప్పుడు నేను చేసే పాత్ర ఆ సినిమా నడిపించడానికి ఎంతో కొంత ముందుకు సాగించాలి, లేదా హెల్ప్ చేయాలి, లేదా సినిమా ఆడిందంటే నా క్యారెక్టర్తో కాంట్రిబ్యూట్ చేసి ఉండాలని నాకు చిన్న సెల్ఫిష్నెస్ ఉంటుంది. అందుకే నేను మల్టీస్టారర్స్ చేసినా కూడా యూల్ సీ ఐ ప్లే ద మోస్ట్ ఫన్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్, ఇలాంటివి ఎక్కువ చేస్తాను. ఎందుకంటే నాకు అది ఇష్టం, నా క్యారెక్టర్ కాంట్రిబ్యూషన్ ఉంటే నేను చేస్తాను. అందుకే నేను మల్టీస్టారర్స్ ఎప్పుడు చేయడం మానల, అదన్నా ఇదన్నా నాకు బాగా ఎక్సైటింగ్ ఏమని అనిపించింది అంటే నేను చేసాను అనమాట. సో దాట్ వాజ్ ద రీజన్ అనమాట. అండ్ ఎనీ డే అండి, ఎనీ పర్సన్స్ ఏం, నాకే కాదు ఎవరికన్నా సరే ప్రైమ్ ఏం హీరో అవ్వాలని ఉంటుందండి. ఇట్స్ అ డ్రీమ్, ఇట్స్ అ కామన్ మ్యాన్స్ డ్రీమ్ అది కదా. ఇట్స్ అ సెలబ్రేటెడ్ పొజిషన్, సో ఎవ్రీబడి వాంట్స్ టు బీ దట్. ఓకే, ప్రస్థానం చేసిన తర్వాత మీ ఫస్ట్ సినిమా కాబట్టి ఆ సినిమా చేసిన తర్వాత మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఇంత లాంగ్ జర్నీ చేయగలను హీరోగానే? ఎప్పుడు అనుకున్నానండి, అంటే నాకు ఎప్పుడు ఆ ధైర్యం అయితే ఉండిందండి. నాకు ఎప్పుడు ఒక బిలీఫ్ ఏంటంటే నన్ను నేను నమ్ముకోకపోతే ఎవరో నన్ను నమ్మరు అని ఒక బిలీఫ్ ఉండింది. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద లాంగ్ గేమ్, లాంగ్ రన్లో నమ్ముతా ఇవాళ రేపు. చాలామంది నేను కొన్ని సినిమాలు ఎందుకు చేశాను చాలా అనుకుంటారు, ఎందుకు ఇవి ఆడవు ఇప్పుడు, అవి ఆడవి అంటే నాకు తెలుసు ఆ సినిమా ఆడవని. బట్ నేను చేసినట్టు దానికి ఏదో కారణం ఉంటుంది, లాంగ్ రన్లో ఇట్ విల్ పే ఆఫ్ అని నాకు తెలుసు. ఓకే, ఓకే. సో ఐ డోంట్ ప్లే ద టుమారో డే ఆఫ్టర్ గేమ్, ఐ ప్లే ద గేమ్ ఫర్ ద లాంగ్ రన్. సో అది నాకు ఇప్పుడు చేసి ఆ రెండు మూడు సినిమాలు ఆడకపోయినా అవి నాకు వెళ్ళిపోతాయి, అవి తెలిసి నేను చేసినాయి. సో ఇప్పుడు ఆ గేమ్కి నేను చేయాల్సిన అయిపోయినాయి, ఇప్పటి నుంచి ఓన్లీ ఆడే సినిమాలు చేస్తాను. సో దాని తగినట్టే ఐ వాస్ గోయింగ్ త్రూ అన్నమాట. సో యా, నక్షత్రం సినిమా రిజల్ట్ విషయంలో ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా మీరు? అంటే ఇదే రీజనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కృష్ణవంశీ గారితో సినిమా చేయాలనుకున్నా, అది నాకు ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ డ్రీమ్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయనతో జర్నీ నాకు చాలా బాగుండింది. టిల్ లేట్ ఐ లవ్ ఎమ్ అలాట్. ఎస్, సినిమా ఆడుంటే బాగున్నాను, బట్ సమ్వేర్ ఐ న్యూ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ ద ఫిల్మ్ వాస్ గోయింగ్ టు ఫెయిల్. ఎలా? మనకు తెలిసిపోద్దు కదండి, మనకు తెలిసిపోద్దు కదా. ఎలా ఒక కారణం, ఇప్పుడు ఆడియన్స్గా నేను 10 సినిమాలు చూస్తానండి. 10 సినిమాలు చూసినప్పుడు నేను చూసి ఒక సినిమా బాగుందా లేదా, నాకు నచ్చిన సినిమా ఆడకుండా పోయి ఉంటే నాకు నచ్చిన సినిమా ఆడకుండా ఉంటుంది. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు జడ్జ్మెంట్ వచ్చేస్తుంది కదా, నేను సినిమా చేస్తే ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్తున్నాను నాకు అర్థమైపోద్ది కదా ఇది ఆడుతుంది ఇది ఆడది అని ఆడదు అని, నాకు అది అర్థమైపోయింది. నాకు ఆ సినిమాలో బాగా తెలిసింది ఏంటి అంటే నాకు చాలా పేరు వస్తుంది ఒక యాక్టర్గా కృష్ణవంశీ గారితో చేసినందుకు, నా డ్రీమ్ సాటిస్ఫై అయింది, ఆ క్యారెక్టర్ నేను బాగా ఎంజాయ్ చేశాను, సందీప్ బాగా చేసాడు అని పేరు వస్తుంది. బట్ నేనేమనుకున్నానంటే ఇలాంటి కాంబినేషన్కి కలెక్షన్ బాగుంటుంది ఎలా ఉన్నా మినిమం అన్నా ఉంటుంది అనుకున్నా. బట్ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అది కూడా అనుకున్నంత రాలా. నా సోల్ ఏం బిహైండ్ డూయింగ్ నక్షత్రం వాస్ వర్కింగ్ విత్ కృష్ణవంశీ గారు, అండ్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా కృష్ణవంశీ గారితో ఈ సినిమా తెలుసు ఆడదు అని? అప్పుడప్పుడు నేను చెప్పేస్తానండి, నేను అయితే చాలా ఆనెస్ట్గా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే అడిగారు, నాకు నచ్చలేదు సార్ అన్నాను. అంటే నీకు ఎందుకు నచ్చలేదు అది ఇది అంటే, సార్ నన్ను అడిగారు నేను ఏదో చెప్పాను నన్ను అడగచ్చు సార్ అంటే, నాకు ఆయనకి ట్రాక్ అలాగే ఉంటుంది, నేను ఆయన దగ్గర ఇప్పుడు అబద్ధాలు చెప్పను, వీలైందాక ఆనెస్ట్గా ఉన్నది ఉంటే నేను చెప్పేస్తాను. సో ఆయనకి నా విషయంలో అది ఇష్టం ఏదో ఉంటాను. సో నేను అడిగారు ట్రైలర్ రిలీజ్ అవ్వగానే, రిలీజ్కి ముందే అడిగారు, నేను ట్రైలర్కి ముందే ట్రైలర్ చూస్తాను ఎలా అనిపించింది అన్నారు. సార్ నాకు నచ్చలేదు సార్ అన్నాను. ఆయన కాసేపు తిట్టారు, సార్ నన్ను అడిగారు నాకు నచ్చలేదు అని చెప్పి నచ్చలేదు సార్ అన్న. సో బట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ డైరెక్టర్స్ విజన్, గుడ్ ఓ బ్యాడో నేను ఒక దర్శకుని నమ్మలేనంటే
ఆయన ఏం చేయాలనుకున్నారో నేను దానికి సపోర్ట్ చేయాలి. అంతే నా ఒపీనియన్ ఇవ్వడం నా బాధ్యత తప్ప నా నా ఒపీనియన్ ఎదుటి వాళ్ళ మీద రుద్దకూడదు. ఎస్పెషలీ కృష్ణవంశీ గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర, ఇంటెలిజెంట్ డైరెక్టర్ దగ్గర నేను ఇవన్నీ రుద్ది ఉండవు. సో నన్ను అడిగి నేను ఒపీనియన్ ఇచ్చాను. తర్వాత ఆయన ఇష్టం. ఆయన నాకు నిజంగా సినిమా ఆడలేదని పెద్ద బాధ కూడా లేదు. నేనేమైతే ఎక్స్పీరియన్స్ కోరుకున్నాను ఆ సినిమా నుంచి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. అండ్ నేను కష్టపడాలనుకున్నా ఆ సినిమా కష్టపడ్డాను. ఐ ఎంజాయ్ ద ప్రాసెస్. ఎస్, ఆడుంటే ఎందుకు బాగుందంటే ఇంకో 10 మంది సినిమా చూసేవారు. సో నేను పడిన కష్టాన్ని ఇంకో వైడర్ స్పాన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తుంటే చిన్న సంతోషం ఉండేది. సో యా, ఆఫ్టర్ రిజల్ట్ కృష్ణవంశీ గారు కలిసారా మీరిద్దరు? కలుసుకుంటాం, ఆడుకుంటాం, దానికి ఇదేం ఉండదండి. టాపిక్ మళ్ళీ వచ్చిందని వచ్చిందండి. ఏంటిదంటే నన్ను తప్పలేదు సార్, ఆయన కృష్ణవంశీ గారు జెన్యున్గా 100% ఆ సినిమాకి పెట్టారండి. ఆయన ఎక్కడ అది నేను ఆయన కూడా తప్పు చెప్పాను. ఆయన జెన్యున్గా 200% ఆ సినిమా కష్టపడ్డారు. అన్ఫార్చునేట్లీ కొన్ని కొన్ని కథలు ఆడియన్స్ కనెక్ట్ అవ్వవు. అది అది ఆయన 100% ఆయన పెట్టారు, ఆయన నమ్మి మేము వెళ్ళాము. అది కనెక్ట్ నేను నమ్మి వెళ్ళి ధైర్యం. ఇప్పుడు ఇప్పుడు ఆయన సినిమా మేము స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక అమ్మాయి తప్ప రిలీజ్కి ఉంది. రిలీజ్ టైంలో మంచి పాజిటివ్ బజ్ ఉండింది ఆ సినిమాకి. ఆ సినిమా డిజాస్టర్, ఒక అమ్మాయి తప్ప ఆడలేదు. దాని తర్వాత వంశీ గారిని వెళ్ళి నేను భయపడుతూ సార్ అంటే ఏమైంది? లేదు సార్, ఆడలేదు. ప్రొడ్యూసర్లు ఏమన్నా అంటారేమో అంటే ఫస్ట్ ఆల్ ఏమనలేదు. అన్నా కూడా నేను వాళ్ళ ఒకవేళ లేదు సందీప్ నాకు బిజినెస్ ప్రాబ్లం ఉన్నారంటే నేను వేరే ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతాను, నేను నీతోటి సినిమా తీస్తాను, కిటికీ ఫ్లాక్ మన సంబంధమే ఉంది, నువ్వు నా హీరోవి, ఈ కథకు నువ్వే అన్నారు. అది ఆయన గొప్పతనం అండి. వితౌట్ షోర్ దట్స్ ఇస్ గ్రేట్నెస్. సో ఆయన మొదలుపెట్టేటప్పుడు ఆయన మీద నాకు ఉండే ఇష్టం మర్యాద ఆ సినిమా ఆడలేదని పోకూడదు కదా, తప్పదు. ఆ టైంలో నక్షత్రం సినిమా ఆయన ఇంకెవరడినా వచ్చింటారేమో, ఏ హీరోనే చేసుకుంటారేమో. ఆయన నన్ను నమ్మారు. ఆ క్యారెక్టర్ రామారావు అనే క్యారెక్టర్ సందీప్ బాగుంటాడు ఆయన నమ్మారు. ఆయన నమ్మకానికి నేను ఎంత న్యాయం చేయాలో నేను చేయడానికి ప్రయత్నించాను. సో ఓకే, మీలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా అది డైరెక్టర్ గొప్పతనమా మీ గొప్పతనం పక్కన పెడితే మీలో నటుని బయటికి తీసుకొచ్చిన సినిమా ప్రస్థానం ఫస్ట్ థింగ్. అలాంటి డైరెక్టర్తో మళ్ళీ ఒక సినిమా చేయాలని ఏ నటుడికైనా ఉంటుంది ఆ కాంబినేషన్ రిపీట్ చేయాలి అని. అది ఎప్పుడు మీకు కుదరలేదా లేకపోతే? లేదు, మొన్న కూడా మాట్లాడుకున్నాం. ఇద్దరు ఒకే జిమ్లో వర్కౌట్ చేస్తుంటాం. దేవా నాకు బాగా క్లోజ్, ఆల్మోస్ట్ ఒక అన్నలాగా. ఆబ్వియస్లీ మై ఫస్ట్ డైరెక్టర్. అండ్ నేను ఏ సినిమా నా పర్ఫార్మెన్స్ బాగుందా డైరెక్టర్దే క్రెడిట్ అండి. బికాస్ నేను ఒకలా చేస్తాను, బట్ ఆ ఒకలా చేయడానికి ఆ క్యారెక్టర్కి ఒక కనెక్షన్ ఏమైతే ఉందో అది డైరెక్టర్ నాకు ఇవ్వాలి. సో అది నాకు ఆబ్వియస్లీ ఆల్ మై పర్ఫార్మెన్స్ ఆర్ క్రెడిట్ టు మై డైరెక్టర్స్. కానీ దేవత చేయాలనుకుంటున్నాం, బట్ దానికి ఒక కథ కుదరాలి, దానికి ఒక టైమింగ్ కుదరాలండి. సో వీఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, బట్ దానికి అనుకున్నట్టు ఒక కథ. ఇప్పుడు నేను కొన్న లైట్ హార్టెడ్ ఫిల్మ్స్ చేయాలనుకుంటున్నా, ఎక్కువ హై ఇంటెన్సిటీ ఫిల్మ్స్ చేయాలని లేదు. అండ్ దేవా స్ట్రెంత్ ఇస్ హై ఇంటెన్సిటీ. సో వీఆర్ ట్రయింగ్ టు వర్క్ సంథింగ్ అవుట్. సో చూడడానికి చూస్తున్నాం. దాని లాస్ట్ కొన్ని ఫిల్మాలు ఎక్కువ సీరియస్ సినిమాలు అయిపోయినాయి, సీరియస్ ఫిల్మ్స్ అయిపోయినాయి. కొంచెం లైట్ హార్టెడ్ ఫన్ ఫిల్మ్ ఏమన్నా ఇప్పుడు చేస్తే బాగుంటుందా అని చిన్న థాట్. దేవా దేవకట్ట అని కాదు, మీరు మిగతా ఏ డైరెక్టర్లతో ఇప్పటివరకు రిపీట్ కాలేదు కదా? ఏదైనా అయ్యారా? ఒకటి అయ్యానండి, గుండెల గోదా డైరెక్టర్తో జోరు చేశా. ఓకే, రాజన్ డీకేతో షోర్ ఉంది సిరీస్ చేశాక వాళ్ళు ప్రొడక్షన్లో డీఫర్ దోపిడీ చేశా. ఇంకెవరు ఇంకెవరితో ఇంకా రిపీట్ అవ్వలేదు. అది 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 ఓకే, అది హిందీ నార్త్ నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఇంకెవరితో ఇప్పుడు కిరణ్ గారు ఉన్నారు, మా ప్రొడ్యూసర్ జమ్నీ కిరణ్ గారు, ఆయనతో ఇప్పుడు 3వ సినిమా చేస్తున్నా. ఓకే. సో ఓకే, ఓకే, చాలా వరకు మార్కెట్లో ఉన్న చిన్న కంప్లైంట్ నేను విన్నది ఏంటంటే, ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ నాకు మీరు చెప్పాలి, అంటే సందీప్ కిషన్ ఓవర్గా ఇన్వాల్వ్ అవుతాడు సినిమాలో, అందుకని ఎక్కువగా రిపీట్ చేయలేదు ఎవరు కూడా అన్నది ఒకటి చిన్న ఒకటి ఒక పాయింట్ అండి. ఫ్యాక్ట్ ఏంటంటే ఒకప్పుడు నేను బాగా ఎక్కువ అడిగేవాడిని, ఇన్వాల్వ్ కాదు అడిగేవాడిని, నేను ప్రశ్నలు అడిగేవాడిని. అది అట్లీస్ట్ 3 ఇయర్స్ ముందు వరకు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేనేం అడగట్లేదు ఆనెస్ట్లీ, అబ్సల్యూట్లీ నథింగ్. ఏంటి మా పని ఏంటి, అదేదే కదా అని చేసుకెళ్తున్నా. కానీ ఒకసారి మీరు చూసారంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నాకు అన్ని ఫ్లాప్ లేదండి. అప్పుడు దాకా మినిమం గ్యారంటీ సినిమాలు ఉండే, ఏ సినిమా తప్పు చేయలేదు. మీరు చూడండి, ఒక సినిమా తప్పు చేసి దాని తర్వాత అన్ని ఫ్లాప్లే పడుతున్నాయి. సో మళ్ళీ ఇన్వాల్వ్ అవుతారు? ఇన్వాల్వ్ కాదండి, నేను చెప్పేది ఇన్వాల్వ్ మీకు ఇందాక చెప్పాను, నా ఒపీనియన్ చెప్పడం నా బాధ్యత, దాన్ని రుద్దడం తప్పు. నేను ఒపీనియన్ చెప్తాను, నాకు నచ్చకపోతే నచ్చదని చెప్తాను, నచ్చిందంటే నచ్చిందని చెప్తాను, అది చెప్పకూడదంటే తప్పు. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. అండ్ సెకండ్, నేను వర్క్ చేసింది 99% ఫస్ట్ టైం డైరెక్టర్స్ తోటి అండ్ యంగ్ డైరెక్టర్స్ తోటి. అలా చేసినప్పుడు ఏంటి పర్పస్ ఏంటంటే, వీరు యంగ్ క్రూ హూ డిస్కస్ అండ్ వర్క్ టుగెదర్, అదే కదా. ఆ డిస్కషన్ పాయింట్ అనేది ఇట్స్ ఎ హెల్దీ ఎన్విరాన్మెంట్. దాన్ని పాజిటివ్ తీసుకున్న వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది, లేదన్న వాళ్ళకి నెగిటివ్గా ఉంటుంది. అండ్ ఆనెస్ట్లీ లాస్ట్ 3 ఇయర్స్లో అయితే నేను కంప్లీట్ అడగడం మానేసా. నేనేం నాకు తర్వాత నేను రియలైజ్ చేసిన తప్పు ఏంటని నాకు అర్థమైందంటే, ఐ వాజ్ గోయింగ్ ఓన్లీ విత్ స్క్రిప్ట్స్, కథ బాగుంటే చాలు వెళ్ళిపోదాం అనుకుంది. నవ్వు ఐమ్ ఓన్లీ ఒక కథ నచ్చినా కూడా ఆ డైరెక్టర్తో నేను ఒక 1 మంత్ జర్నీ చేసి ఆ డైరెక్టర్కి నాకు సింక్ ఎలా ఉంది అని ఒక మీటర్ మీద వెళ్తాను. అందుకే ఇప్పుడు నేను చూడండి, నేను ఎక్కువ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఫిల్మ్ మేకర్స్ తోటి వెళ్తున్నా. సుశీంద్రన్ గారు, నా పేరు శివ, తర్వాత కేరవ సూర్య, కునాల్ కోహ్లీ, ఫనా హమ్తుమ్, మంజుల గారు, షీ హాజ్ ఓన్ ట్రాక్ రికార్డ్,
మన నరకాసురుడు D16 తర్వాత కార్తిక్ నరేన్ కృష్ణవంశి గారు. ఇప్పుడు నాకు అసలు టెన్షనే లేదుగా, ఇప్పుడు ఒక్కరు వచ్చినా ఇన్వాల్వ్ చేస్తున్నాను అడుగుతారా? నేను వాళ్ళ సినిమాలు చూసాను, నేను చూశాను. ఇప్పుడు మన మానగ్రామ్ డైరెక్టర్ ఉన్నాడు తమిళ్లో, పెద్ద ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇస్ యూర్. అతను 3-2 షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చి షూట్ చేసి నాకు చూపించి ఇలా ఇది నా సినిమా నేను ఇలా తీస్తాను. పర్ఫెక్ట్ అన్న ఒక్క ప్రశ్న నేను అడగలేదు, నాకు సంబంధమే లేదు. మాయవన్ సివి కుమార్ తన ట్రాక్ రికార్డ్ ఉంది, నేనేం అడగల. సో నాకు ఒక రెఫరెన్స్ పాయింట్ అనే ఉండాలి కదా, అట్లీస్ట్ ఐ హ్యావ్ అ రెఫరెన్స్ పాయింట్, ఐ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రారా కృష్ణ అని సినిమా చేశా, ఆ అబ్బాయి వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ అండి. హీఈస్ జెన్యున్ చెప్తున్నా, ఏదో ఒక రోజు అతను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, మహేష్ అని అబ్బాయి. బట్ ఆ సినిమా సెకండ్ హాఫ్ ఒరిజినల్ స్క్రిప్ట్ వేరు, లాస్ట్ వచ్చిన స్క్రిప్ట్ వేరు. ఓకే, సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ మిర్చి వచ్చేసరికి మిర్చి ఇలాంటి కదా కదని భయపడిపోయి మార్చేశాడు. ఓకే ఓకే. సో ఆటోమేటిక్ ఏమైంది, నా గరిక నా ఘాట్కి అయిపోయింది. నాకు ఇంకా అబ్బాయి విషయంలో చాలా బాధ ఉంది, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్. హార్డ్ వర్క్ మార్చారు, మీరు మార్చారు, కథ రాసి ఎంత టాలెంట్ నాకు లేదండి, తప్పు అయితే తప్పు అని చెప్పగలను కానీ. సో అతను మార్చారు, అది అన్ని క్వశ్చన్ చేసేవాడిని, మహేష్ ఎందుకు, మహేష్ ఒరిజినల్ సీన్ బాగుంది కదా ఇది ఎందుకు. అండ్ తన పర్స్పెక్టివ్ నాకు అర్థమైంది, తన ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ ఫిల్మ్ బాగుండాలి అని. తను జెన్యున్గా 100% ఎఫర్ట్ వేసాడు. సో అది చెప్పడం నా బాధ్యత అని నేను నమ్ముతా, అది డిపెండ్స్ కదా, చెప్పడం నా బాధ్యత. కొంతమందికి చెప్తే నచ్చదు, కొంతమంది చెప్తే ఓకే అంటారు, నాకు తప్ప ఇంకేం కాదు. అండ్ యా ఒకప్పుడైతే ఇది ఉండేదండి, బట్ లాస్ట్ 3 ఇయర్స్ అసలు జిల్చ్ అడగడం కంప్లీట్గా మానేసారు. నాకు సంబంధం లేదు, నాకు అది చెప్పారు కథ మారకూడదు, ఏమన్నా తీసుకున్నా సంబంధం లేదు. అండ్ ఇప్పుడు దాకా మీరు అడిగినా కూడా నేను షార్ట్ విషయంలోనూ ఇలాంటి ఏ విషయంలో నేను మాట్లాడుకునేవాను కాదు. నేను ఓన్లీ థింగ్ అడిగింది, నాకు చెప్పిన సీన్ మారితే ఎందుకు మారింది, లేదా ఈ క్యారెక్టర్ డైలాగ్ మాట్లాడడం కరెక్టా, ఈ క్యారెక్టర్ మూడ్లో ఉన్నాడు కదా ఇది మాట్లాడచ్చా, లేదా ఇలా కథ నేను ఎలా చెప్పాలి. కన్విన్స్ చేస్తే మీకు ఓకే, నన్ను కన్విన్స్ చేస్తే అది కన్విన్స్ కదా. సో ఒక యాక్టర్ గుండా నాకుండే ఏకైక హక్కు కథ, కథ నచ్చిందా లేదా అనేది మాత్రమే నేను అడగగలిగే ఏకైక విషయం కదా. సో ఇప్పుడు ఆ కథ మారిపోతే నేను అడగకూడదంటే ఎలా కుదురుద్ది, ఏ సినిమా కన్నా కూడా. నెక్స్ట్ నేను ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ నమ్మి నా కెరీర్ వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు వాళ్ళ టెక్నికల్ టీం ఎవరు, వాళ్ళు నాకు ఒకటి వాళ్ళు నాకు షార్ట్ ఫిల్మ్ ఏమైనా తీసి చూపించాలి, లేదా ఏమైనా ట్రైలర్ తీసి చూపించాలి, లేదా నేను అడుగుతాను నాకు ఏం చేస్తానో చెప్పు. బట్ ఒకసారి సెట్లోకి వచ్చాక షార్ట్ ఇవేమి నాకు సంబంధం లేని విషయాలు, నాకు రాని విషయాలు, షార్ట్ మేకింగ్ నాకు రాదు, నాకు సంబంధం లేని విషయం అది. సో ఐ ఓన్లీ 0 డౌన్ టు సీన్స్ మార్కకుండా ఉండాలి, మారితే ఎందుకు మారింది, కంటెంట్ ఏంటి. ఇప్పుడు జోర్ సినిమా ఉంటుంది, జోర్ సినిమాలో ఎలుగుబంటితో కామెడీ ఉంటుంది, నాకు అది నచ్చదు. నేను ఎంత స్లాప్స్టిక్ కామెడీ సినిమా చేసినా ఎలుగుబంటి రాడు ఏంటి అని నేను డిస్కషన్ పెట్టాను. డైరెక్ట్ గారు తీసేశారు, 3 బిట్లుంటే 2 బిట్లు తీసి ఒకటే పెట్టారు. బట్ అది చెప్పడం నా బాధ్యత. ఇప్పుడు నిజంగా నేను స్క్రీన్లో సినిమా చూస్తున్నాను, డబ్బింగ్ ముందు సినిమా చూస్తున్నా, ఎలుగుబంటి 3 సీన్లు వస్తుంది, ఎలుగుబంటి రావడం ఏంటి అన్నాను. మనకున్న బేసిక్ సెన్సిబిలిటీస్ ఉంటాయి కదా, బికాజ్ కంప్లీట్ స్లాప్స్టిక్ మీటర్లో వెళ్ళిపోయారు. ఓకే స్లాప్స్టిక్ మీటర్లో వెళ్ళండి, బట్ ఎలుగుబంటి ఏంటి, లెట్స్ రిమూవ్ అన్న. వాళ్ళు 2 తీశారు, 1 ఉంచారు. ఓకే, దాని తర్వాత 3 అమ్మాయిలతో సాంగ్ అన్నారు, నేను వద్దు కరెక్ట్ కాదు తప్పు ఉంటుందండి మరీ మా సాంగ్ 3 అమ్మాయిలతో ఉన్నా, డైరెక్టర్ గారు నమ్మారు నేను చేశాను. సో చెప్పడం నా బాధ్యత అండి, సేయింగ్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అండ్ బట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ రబ్ ఇట్ ఆన్ మై డైరెక్టర్. ఓకే, బట్ చెప్పను కూడా కూడదంటే తప్పు కదా. అదే. అండ్ మళ్ళీ కుమార్ నాగేంద్ర జోరు డైరెక్టర్, మీరు గుండెలో కదా చూసి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్స్ అండి. అంటే అంత కష్టపడే ఒక డైరెక్టర్ అని చూసి చాలా లేదు, అంటే బ్లడ్ పెట్టేస్తాడు ఆయన సినిమాలు. సో అది అంటే ఎక్కడ తేడా వస్తుంది అంటే మీ ఎక్స్పీరియన్స్లో అంత కష్టపడే డైరెక్టర్కి ఎక్కడ తేడా కొడుతుంటుంది కదండి. ఇప్పుడు ఆడియన్స్కి ఒక ఫర్ ఎగ్జాంపుల్, 3 సంవత్సరాల క్రితం స్లాప్స్టిక్ కామెడీ ఫిల్మ్స్ భలే ఆడేవి, దేనికైనా రెడీ, 1 మీటర్ ఫిల్మ్స్ భయంకరంగా ఆడేవి. ఇప్పుడు ఆ మీటర్ ఫిల్మ్స్ ఎవరు జనాలు చూడాలి, కమర్షియల్ ఎంటర్టైనర్స్ అనేది చాలా తక్కువ చూస్తున్నారు. నౌ సడన్లీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గాజీ. సో ఆడియన్స్ మెచ్యూర్ అవ్వగా అవ్వగా మీటర్ ఆఫ్ ఫిల్మ్స్ కీప్ చేంజింగ్. సో వీ హ్యావ్ టు చేంజ్ విత్ టైమ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అది మనం అప్పుడప్పుడు వెనక్కి వెళ్ళి కూర్చుని రిలాక్స్ అయ్యి ఆడియన్స్ ఇప్పుడు ఎలాంటి సినిమా ఆడుతుంది అర్థం చేసుకుని ఆ మీటర్ రియాలిటీలోకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రొటీన్ లవ్ స్టోరీ అనే సినిమా 2012 నాకు రిలీజ్ అయింది. అట్ దట్ పాయింట్ టైమ్ ఇట్ వాజ్ అన్ యావరేజ్ ఫిల్మ్, బట్ నాకు ఫస్ట్ టైం ఒక మినిమం మార్కెట్ అంటూ క్రియేట్ చేసి పెట్టిన సినిమా అదే. అప్పుడు అసలు ఓవర్సీస్ మార్కెట్ అనేది లేదు. ఇప్పుడు సినిమా బాగుంది అంటే 1 మిలియన్ చేస్తుంది. నాకు రొటీన్ లవ్ స్టోరీకి పడిన రివ్యూస్ ఇప్పుడు పడుంటే, ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే నాకు 1 మిలియన్ చేసే రివ్యూస్ అవి, ఆర్ అట్లీస్ట్ 500,000-400,000 చేసే రివ్యూస్. ఇప్పటివరకు కూడా చాలామంది నాకు ఆ సినిమా రొటీన్ లవ్ స్టోరీ చాలా ఇష్టం అండి అంటారు అర్బన్ ఆడియన్స్. సో ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ అ టైమింగ్ అని కూడా ఐ థింక్. సో ఓవర్ టైమ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నేను నా గురించి అంటే నేను ఎక్కువ ఫాస్ట్గా సినిమాలు చేస్తాను, తక్కడక్కడక్కడక్క సైమిల్టేనియస్ ఫిల్మ్స్ చేస్తుంటాను. సో ఐ హావ్ రియలైజ్ దట్ అప్పుడప్పుడు ఇంక ఇది మానేసి ఒకసారి సినిమా చేసుకుని ఇలాంటి అర్థమే చూసుకొని చేసుకోవాలి
అది నేను అర్థం చేసుకున్నా. ఓకే, సో మీరు మామూలుగా ఇంతమంది అన్నారు షార్ట్ ఫిలిం అట్లీస్ట్ నాకు రిఫరెన్స్ చూపిస్తే చాలు కదా షార్ట్ ఫిలిం అన్నారు కదా, అంటే ఒక షార్ట్ ఫిలిం తీసిన డైరెక్టరు సినిమాను హోల్డ్ చేయగలడు సినిమాను మేనేజ్ చేయగలడు అని అనుకుంటారు అంట, దాని ఎక్స్పీరియన్స్ మేర్లపాక గాంధీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఓకే లోకేష్ కనగరాజ్ మహానగర్ అప్రూవ్ ఉన్నవి ఉంది, బట్ నేను అనేది అంటే అందరి దృష్టిలో అది కాకపోవచ్చు కదా వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ ఉందో, అంటే సినిమా ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితం అని మీరు అనుకో అనుకోండి. సినిమా ఇస్ నథింగ్ బట్ విజువల్ నరేషన్, ఐ మీన్ నా బిలీఫ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి అందరికి మళ్ళీ చెప్తున్నా నాకు ఏదో ఎక్కువ తెలుసు, నేను ఏదో ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్గా మాడుతాను అనుకోదండి, నేను నమ్మింది చెప్తున్నా, కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు. సినిమా ఇస్ విజువల్ నరేషన్ అండి, కథ బాగా చెప్పినాడు సినిమా సూపర్బు తీస్తాడు, ఆ ఎలా తీస్తారో నాకు నువ్వు రెఫరెన్స్. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీశారంటే అతను 20 నిమిషాల్లో తీసిన సినిమాకి 20 నిమిషాల కథ, అది 2 గంటల సినిమాకి 2 గంటల కథ చెప్పు, కథ పర్ఫెక్ట్గా ఉంది నువ్వు ఇంత బాగా తీసావు అంటే నువ్వు సినిమాని బాగా తీస్తావు. ఇప్పుడు నేను సైలెంట్ మెలడీ అని ఒక సినిమా ఒక షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశానండి, ఇట్స్ ద హైయెస్ట్ వ్యూ తెలుగు షార్ట్ ఫిల్మ్ టు డేట్. ఇప్పుడు ఆ డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు, రాసి చెప్తున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ మీరు ఉంటుంది, డబ్బులు ఎంత చేస్తానో తెలియదు కానీ అందరూ దాని గురించి చాలా గర్వంగా మాడుకుంటారు ఆ సినిమా గురించి. మీరు చేస్తున్నారు అది కాదు కాదు, సమ్మన్ ఎల్స్ ఇస్ ప్రొడ్యూసింగ్ ఇట్ డూ ఇట్ బట్ ఈస్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్. అది చాలా పేరు వస్తుంది ఆ సినిమాకి, చాలా మంచి సినిమా తీస్తాడు కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఓకే, సో షార్ట్ అందుకని ప్రతి షార్ట్ ఫిల్మ్ మేకర్ సినిమా తీయాలని చెప్పాలి, అది జెన్యున్ టాలెంట్. చాలామంది మంచి ఫిల్మ్ మేకర్స్ సినిమా తీయాలంటే బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలామందిని కన్విన్స్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళకున్న కెపాసిటీలో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ని తీసి 10 మందిని కన్విన్స్ చేసుకుంటున్నారు, అది జడ్జ్ చేసే కెపాసిటీ మంది అంతే కదా. సో జీరోస్ డౌన్ టు దాట్. ఓకే, టాపిక్ చేంజ్ చేస్తే అప్పట్లో చంద్రమోహన్ గారు ఉండేవాళ్ళు ఏంటి, ఆయన ఏ టాప్ హీరో అయినా ఫస్ట్ తన దగ్గర చేశారు అండ్ తనతో చేసిన ప్రతి హీరోని టాప్ హీరోయిన్ అయింది. ఇప్పుడు సందీప్ కిషన్ తన దగ్గర ఏ టాప్ హీరో అయినా ఇప్పుడు సందీప్ కిషన్ ముందు చేసిన వాళ్ళే ఆల్మోస్ట్, రాశి ఖన్నా, రజీనా, రకుల్, ఏంటి దీని మీద ఈ సెంటిమెంట్ మీద? ఆనెస్ట్లీ అండి, వాళ్ళు జెన్యున్గా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి దే డూయింగ్ వెల్, దానికి సెంటిమెంట్ ఏం సంబంధం లేదు. బట్ నా సినిమాలకి గుడ్ ఆర్ బ్యాడ్ ద డైరెక్టర్స్ హావ్ ఆల్వేస్ చోజన్ గుడ్ యాక్ట్రెసెస్, ఎందుకంటే నేను ఏ సినిమా పికప్ చేసుకున్నా మీరు చూస్తే హీరోయిన్కి మంచి రోల్ ఉంటుంది, హీరోయిన్ ఊరికినే సాంగ్స్కి మాత్రం వచ్చి వెళ్ళిపోయినట్టు ఉండదు, మహా అయితే 1 or 2 సినిమాకి అలా ఉంటుంది తప్ప. సో హీరోయిన్కి మంచి రోల్ ఉంటుంది, దాన్ని బాగా చూపి ఆ అమ్మాయిని బాగా చూపించే ఒక పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్సే ఉంటాయి నేను ఎంచుకునే కథల్లో. అండ్ ఒక కొత్త అమ్మాయిని ఎంచుకున్నా కూడా నేను ఎప్పుడూ నమ్మేది హీరో సినిమా అనేది వన్ మ్యాన్ షో కాదు, అందరూ బాగుండాలి, పోస్టర్ మీద పడేదప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు బాగుండాలి, మ్యూజిక్ అన్నీ బాగుండాలి సినిమా, ఒక హీరో మాత్రం భుజం మీద తీసుకెళ్ళి హీరో ఒకటి బాగుంటే చాలా మిగతా వాళ్ళు ఎలా ఉన్న సంబంధం లేదనేది నేను నమ్మను. సో గుడ్ ఆర్ బ్యాడ్ మా డైరెక్టర్స్ కూడా మేడ్ అన్ ఎఫర్ట్ చూస్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ ద న్యూ కమర్స్ అవైలబుల్. ఈ సినిమాలో వాళ్ళకి పేరు రావడం, వాళ్ళ సినిమాలు ఆడడం ఆటోమేటిక్లీ వాళ్ళు బిగ్ స్టార్స్ అయ్యారు. సో దట్స్ ఇట్ తప్ప, అండ్ వాళ్ళ హార్డ్ వర్క్ అండి, రకుల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్ యూ కెన్ ఎవర్ మీట్, ఓకే, రెజీనా ఇస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ యూ కెన్ ఎవర్ మీట్, సో దే బౌండ్ టు డూ ఎల్ కదా, అండ్ దే జెన్యున్లీ టాలెంటెడ్, దానికి నాకు సంబంధం ఏముందంట, సో దానికి అసలు ఇట్స్ నో లింక్. బట్ గుడ్డో బ్యాడ్ ఇలా జరగడం వల్ల అంటున్నారు, సో అంటే మంచిదే కదా, హ్యాపీ ఫైర్ ఎనఫ్, అదేదో నాకు వచ్చింటే బాగున్నాను, నెక్స్ట్ సినిమా నా సినిమాకి నేనే హీరోయిన్ చేసుకుంటాను నేను చూస్తాను. సో కాకపోతే ఒకసారి మామూలు కెరీర్ బిగినింగ్లో ఒక హీరోయిన్ ఒక హీరోతో సినిమా చేశాక అనుకోకుండా తను సూపర్ స్టార్ అయిపోయింది ఒక హీరోయిన్, మళ్ళీ ఆ హీరోతో చేయడానికి తనకి తనకు వచ్చిన స్టార్డమ్ అడ్డు కావచ్చు, మళ్ళీ నేను ఆ హీరోతో చేయడమా అన్నది తనకు అయిష్టత ఏర్పడచ్చు, అలాంటి సంఘటనలు మీ మీ విషయంలో జరిగిందా ఏదన్నా? ఏమీ లేదండి, యాక్చువల్లీ రెజీనాతో ఇంచుమించు 4 సినిమాలు చేసాము కలిసి, రక్కులు దాని తర్వాత మేము ఏ సినిమాకి అడగలేదు కూడా, ఈ సినిమాకి అడగలేదు. సెకండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఒక సినిమా చేసాం కాబట్టి ఇమీడియట్ ఇంకోటి చేయకూడదు, ఇన్ఫ్యాక్ట్ రకుల్తో ఇమీడియట్గా యాక్చువల్లీ మా ఇప్పుడు మా కేర్ ఆఫ్ సూర్య డైరెక్టర్ సుశీంద్రన్ గారితో ఇంతకుముందు నేను వేరే సినిమా చేయాల్సింది, తమిళ తెలుగు బైలింగ్వల్, తమిళ్ వర్షన్కి విష్ణు, విష్ణు అని తమిళ్ హీరో, తెలుగు వర్షన్కి నేను, ఒక క్రికెట్ బేస్డ్ ఫిల్మ్ జీవా అని, నేను 3 డేస్ షూటింగ్ కూడా చేశాను ఆ సినిమాకి, ఒరిజినల్గా హీరోయిన్ రకుల్, సైన్ కూడా చేసేసాం, ఓకే, అలా సినిమా డ్రాప్ అయిపోయింది, ఇట్ వాస్ ఆఫ్టర్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. సో అలాంటి ఎప్పుడు ఉండింది లేదండి, ఆ సినిమాకి ఆ టైమింగ్కి రిక్వైర్డ్ అవ్వాలి, సెట్ అవ్వాలి, డేట్లు కుదరాలి, బడ్జెట్లు కుదరాలి, ఒక అదొక బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ కుదరాలి, అవన్నీ సెట్ అవ్వాలి కాబట్టి టేక్స్ నీడ్స్ టు ఫాలో ఇన్ ప్లేస్. అండ్ అప్పుడప్పుడు మీకు ఫ్రెషర్ ప్యారింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్క్రీన్ మీద చూడడానికి, ప్యారింగ్ ఫ్రెష్ ఉంటే మీకు కొత్తగా ఉంటుంది. సో కొన్ని సినిమాలకు అది అవసరం. అండ్ ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను రకుల్ లాంటి అమ్మాయితో మళ్ళీ చేయాలంటే లేదా రజినాతో మళ్ళీ చేయాలంటే దే షుడ్ జెన్యున్లీ హ్యావ్ దట్ గుడ్ క్యారెక్టర్ ఫర్ మీ టు ఆస్క్ ఫ్రెండ్ కదా అని నేను ఇమీడియట్గా వెళ్ళి చెయ్యి అంటే నేను జెన్యున్గా అడిగితే చేస్తారు కూడా, బట్ వాళ్ళకి న్యాయం చేయాలి కదా, దట్ క్యారెక్టర్ షుడ్ బీ వర్తీ ఆఫ్
ఆస్కింగ్ దెమ్. ఇప్పుడు రకులకున్న స్టార్డమ్కి తను ఒక సినిమా మళ్ళీ చేయాలంటే అది వర్తి అవ్వాలి. ఇప్పుడు రజీనా నాతో 4 సినిమాలు చేశాక 5 సినిమా చేయాలంటే వర్త్ వెల్ కదా. నా 4 సినిమాలో అమ్మాయి చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి పేరు వచ్చింది. సో అది ఉండాలి కదా అంటున్నా. సో వితౌట్ దాట్ ఐ కాంట్ గో అండ్ ఆస్క్ దెమ్ ఇట్స్ నాట్ రైట్ అనేది ఒక చాలా అడిగి సందర్భం అయితే లేదు మీ దృష్టిలో అలాంటి ఇప్పుడు ఉండదు. దే హావ్ ఆల్వేస్ బీన్ వెరీ మీన్స్ లైక్ ఇప్పుడు మా తమన్నాతో చేస్తున్నాగా సినిమా, ఐ జస్ట్ ఫినిష్ షూటింగ్ ఫర్ ఫిల్మ్ తమన్నా. ఐ కుడ్ హావ్ ఈజీలీ బీన్ ఎనీవన్ ఎల్స్ సేమ్ బడ్జెట్. ఫ్రెష్ అప్ పేరింగ్ హెల్ప్ అంతే. మీ దగ్గర ల్యాప్టాప్లో ఒక డాటా ఉంటుందంట కొత్త హీరోయిన్స్ కొత్త అలాంటిదేం లేదు. అలాగే లేదండి అసలు మంది ఎందుకు ఉంటుంది డేటాలు అన్నీ మధ్య డేటాలు ఎందుకండి వెబ్సైట్లోకి వెళ్తున్నా ఫేస్బుక్లో కొడతాను అందరూ ఉంటున్నారు. అలా కాదు అంటే కొత్త అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు కాదు కొత్తగా. నా దగ్గర ల్యాప్టాపే లేదండి ఐప్యాడ్ ఉంది. సరే ఐప్యాడే ల్యాప్టాప్ మొబైల్ అలాంటిదేం లేదండి. ఓకే అసలు అలాంటిదేం లేదు. రైట్ జీరో. వచ్చిన కొత్తలో ఐ యూస్ టు నో లాట్ ఆఫ్ న్యూ కమర్స్ బికాస్ గౌతమ్ మీనన్ గారి దగ్గర నేను పనిచేసినప్పుడు మై జాబ్ వాస్ కాస్టింగ్ ఫర్ ద స్మాల్ రోల్స్. సో యూస్ టు నో ఎవరెవరు మంచోళ్ళు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటేంటిని. రకుల్ది ఫస్ట్ పిక్చర్స్ నేను ఎక్కడ తీసానంటే గౌతమ్ మీనన్ గారికి చూపించడానికి క్యారెక్టర్ ఉన్న సినిమా చేస్తే క్యారెక్టర్లో ఆడియో ఆన్ స్టిల్స్ తీసి చూపించాను. దట్స్ వై వి న్యూ హర్ ఫ్రమ్ రెజీనా. షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేసింది తమిళ్లో చాలా. ఆ షార్ట్ ఫిల్మ్స్ నుంచి మాకు రెజీనా తెలుసు. సో రాశి అనే అమ్మాయి రకుల్ వాణి కపూర్ ఫొటోస్ ఫేస్బుక్లో చూపిస్తుంటే పక్కన వాణి కపూర్ పక్కన రాశి ఉంటుంది జనరల్ పిక్ ఫొటోస్లో. అండ్ దెన్ తనది మెడ్రాస్ కెఫే వచ్చింది. ఇప్పుడు డైరెక్టర్ గారు మెడ్రాస్ కెఫే అమ్మాయి బాగుంటుందంటే అవునండి అమ్మాయి బాగుంది ఫొటోస్ చూపిస్తే అంతే తప్ప గీటా గీటా ఏమి. ఇప్పుడు సుర్బి అనే అమ్మాయి ఉంది నేను మీకు జీవా అని చెప్పాను కదా సినిమా, నేను రకుల్ సుశీందన్ గారితో చేయాల్సిందని. దాంట్లో సెకండ్ హీరోయిన్ ఫస్ట్ సుర్బి. ఓకే సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ తీస్తారు నాతో 2 డేస్ షూట్ చేసింది. కొత్త అమ్మాయి కోసం ఎదుగుతుంటే రకరకాల ఆప్షన్స్ చూపిస్తుంటే ఈ ఆప్షన్ కూడా చూడండి అన్న డైరెక్టర్కి ప్రొడ్యూసర్ గారికి నచ్చారు పెట్టారు. సో దీన్ని మించి పెద్ద లింక్ ఏవి ఉండదు అసలు ఐడియా. సో మరీ ల్యాప్టాప్లో పెట్టుకుని తిరిగి అంటే కష్టం అలాంటి నచ్చా. ఓకే సరే ఇంతే ఉంది మా టాపిక్ అడిగాను. మామూలుగా ఈ డైరెక్షన్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం విషయంలో అన్నాం కదా, అలా మీరు ఎక్కడన్నా పెద్ద ఇష్యూ అయిన సందర్భం ఉందా? పేర్లేని నాకు చెప్పొద్దు కానీ ఇష్యూస్ ఈ ఒక సినిమాకి ఏంటంటే అండి, యాక్చువల్లీ ఒక సినిమా నేను ఇనీషియల్గా పార్ట్ ప్రొడ్యూసర్గా చేశానండి. అంటే ఇనీషియల్గా పార్ట్ ప్రొడ్యూసర్ అంటే అప్పటికి నేను నాకు చాలా సినిమాలు ఇంపార్టెంట్ కరెక్ట్ కుదరట్లేదు. కరెక్ట్గా మా డాడీ ఏదో అపార్ట్మెంట్ ఛానల్ అమ్మేశారు. అపార్ట్మెంట్ నుంచి 70 లక్షలు వచ్చింది. ఓకే సో నాకు నచ్చిన ఒక డైరెక్టర్ నేను మిక్స్ చేసి 170 నేను 70 ఈ సినిమా తీసేద్దాం అని అనుకున్నాం. అక్కడ ఓవర్ బడ్జెట్ అయిపోయింది మాకు. మేము బయట నుంచి వడ్డీ తెచ్చుకునే అంత ఓపిక కెపాసిటీ మాకు లేదు. మా లిమిటేషన్ ఇంతే, ఓవర్ బడ్జెట్ అయిపోతుంది మాకు అర్థం కావట్లా. అప్పుడు మాకు డిస్కషన్ ప్రాబబ్లీ బడ్జెట్ లొకేషన్లో వచ్చి ఉంటుందేమో తప్ప, యాజ్ అ డైరెక్టర్ ఐ స్టిల్ సే హీఈస్ వన్ ఆఫ్ టాప్ డైరెక్టర్, సూపర్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్. అండ్ ఇప్పటికీ మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ప్రవీణ్ సత్తార్ రొటీన్ లవ్ స్టోరీ. ఓకే ఓకే నా ఫస్ట్ సోలో హీరో సినిమా. అప్పుడు నాకు వచ్చిన సినిమాలు ఏం కనెక్ట్ అవ్వలేదు. కానీ మాకు ఎప్పుడు బడ్జెట్ విషయాలు గొడవలు జరిగింది. ఏంటి ఇది అనుకుంటాం అది అయిపోద్ది. అతనికి తనకి తెలియదు కదా పాపం, తనది సెకండ్ ఫిల్ము, ఫస్ట్ టైం ప్రొడక్షన్ చూసుకుంటున్నాం, సొంత డబ్బులు పెట్టాం, సినిమా బాగా రావాలి, మాకు అర్థం కావట్లా. మేము తీసుకుందే చాలా లిమిటెడ్ ఫిల్మే తీసుకున్నాం. ఏంటి ఇంత కథ, ఒక కాలేజీ, ఒక ఇల్లు, ఇది 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 ఇది, ఒక అవుట్డోరు, మొత్తం సినిమా ఇద్దరు క్యారెక్టర్ మీద పరిగెడుతుంది. ఇన్ని రకాలుగా ఆలోచించుకుని చేసుకున్నాం. మా నాన్నగారిది ఏమో అంటే ఐఎమ్ డీసెంట్లీ వెల్ టు డూ అండి. అంటే ఇల్లుంది, కాదు ఉంది, ఫుడ్ ప్రాబ్లం లేదు, కానీ మరీ కోట్లు కోట్లు పెట్టేసి అంత కెపాసిటీ ఉన్నది అయితే కాదు. అందరూ వీ ఆల్ కమ్ ఫ్రమ్ అ స్మాల్ టౌన్ ఫ్యామిలీ, ఫస్ట్ జనరేషన్ ఫ్యామిలీ. అంటే తరతరాలుగా డబ్బున్న ఫ్యామిలీలు కావు, ఫస్ట్ జనరేషన్ ఫ్యామిలీస్. మాకు మా డాడీ మమ్మీ డాడీ వాళ్ళే కొంచెం సెటిల్ అయి ఉంటారు, వాళ్ళకన్నా మేము కొంచెం సెటిల్ అవుతున్నాం. సో నాకు 60-70 లక్షలు అంటే బోల్డ్ అంత డబ్బులు. సో ఫైనల్గా యాజ్ ఇట్ ఈస్ 70 లక్షలు తీసుకుని డాడీకి ఇచ్చేసాం. సో మేము ఆ విషయంగా సేఫ్. దీని మీద డిస్కషన్స్ వచ్చుంటుందేమో తప్ప ఇంకా దేని మీద రారా కృష్ణయ్యకి కొంచెం వచ్చి ఉంటుంది. గొడవలు కావు కానీ డిస్కషన్స్ ఉంటాయి. ఎందుకంటే సి మేమంతా ఒక ఏజ్ గ్రూప్ అండి. ఇప్పుడు నాకన్నా 10 ఏళ్ళు పెద్దోళ్ళు, నాకన్నా 10 ఏళ్ళు చిన్న వాళ్ళు అంటే వేరే, మాంతా 2-3 ఏళ్ళు డిఫరెన్స్లో ఉండే ఏజ్ గ్రూపు. మాకు డిస్కషన్స్ ఉంటాయి, అదే దాన్ని మించి గొడవలు అనేది ఉంటాయి అలాంటివి ఉండవు. అండ్ ఐఎమ్ సమ్వన్ హూ టేక్స్ ఎవ్రీ ఫిల్మ్ వెరీ పర్సనల్లీ అండి, వెరీ పర్సనలీ. ఇప్పుడు గాంధీ ఉన్నాడు, గాంధీ అనేవాడు లిటరలీ మా ఇంట్లో ఉండేవాడు బిఫోర్ వెంకటాద్రి లిటరలీ. తనతో నాకు గొడవలే ఉంటాయి కదా అని చెప్పింది. నాకు అప్పుడు తమ్ముళ్ళు చూసాను, ఇప్పుడు నాకు తమ్ముళ్ళు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. టాప్ ఫ్లోర్లో 3 అపార్ట్మెంట్లు ఉంటే 2 అపార్ట్మెంట్లు మేము తీసుకున్నాం. ఆ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉండేవారు, ఈ అపార్ట్మెంట్లో నేను ఉండేవాడిని. మాది ఇద్దరిది కామన్ ఇల్లాగే ఉండేది, అందరికీ ఫుడ్ మా ఇంటి నుంచి వెళ్ళేది. ఓకే సో గొడవలే ఉంటాయి అలాంటివి ఉంది.
ఫైనాన్షియల్స్ వచ్చేసరికి నాకు అలాంటి కొన్ని ఉంటాయండి. ఎప్పుడు మా నాన్నగారికి నా వల్ల లాస్ జరగకూడదు, లేదా మా పెద్ద మా మామయ్యకి నా వల్ల ఏదో లాస్ జరగకూడదు. ఏ ఉన్నా నా నెత్తి మీద ఉండాలి, నా తప్పు నేను సరిదిద్దుకుంటా, ఎదుటి వాళ్ళకి పడకూడదు. దాన్ని మించి పెద్ద నేను అంత అంత గొడవలు అంత దూరం వెళ్ళను కూడా, నాకు నచ్చదు. ఎందుకు ఆ నెగిటివ్ స్పేస్ ఉంటుంది చూసారా, నేనేమున్నా కొంచెంమంది ఉంటారు గొడవ పెట్టుకుని మనసులో పెట్టుకుని లాంగ్ టర్మ్ పెడతాను, నా వల్ల అది ఏమన్నా అక్కడ మాట్లాడేస్తా నేను. నా గుడ్ అదే బ్యాడ్ అదే, లాంగ్ రన్లో అది హెల్ప్ అవుద్ది, బట్ ఇమీడియట్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తాయి. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు ఇప్పుడు అట్ ద ప్రెసెంట్ రెస్టారెంట్ చూసుకుంటున్నారండి. రెస్టారెంట్ చూసుకుంటారు. అప్పుడు అప్పట్లో ఆయన ఫ్రీలాన్సింగ్ చేసేవారండి. హీ యూస్ టు హ్యూమన్ రిసోర్సింగ్ ఫ్రీలాన్సింగ్ చేసేవారు. హీ యూస్ టు రన్ అ కంపెనీ బిఫోర్. హీస్ వెరీ గుడ్ అట్ వాట్ హీ డస్. బట్ వీ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. ఇప్పుడు ఐ థింక్ 1980s మమ్మీ డాడీ పెద్దమ్మ మామయ్యలు వీళ్ళందరూ వెళ్ళి చెన్నైలోని, అందరూ అప్పుడు చెన్నై కదా అందరికి ఉద్యోగాలన్నా ఏమన్నా కూడా, చెన్నైలోనే ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఈ అపార్ట్మెంట్లో ఉండేవారు. ఈ అపార్ట్మెంట్లో ఉండి ఈ దీంట్లోనే అక్కడి నుంచి ఉద్యోగాలు రావడం ఎత్తుక్కోవడం. మా మమ్మీ ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తారు, మా పెద్దమ్మ ఇప్పుడు ఇది మన దూరదర్శన్లో పనిచేస్తారు, చోటమమ్మ అప్పుడు కెమెరా అసిస్టెంటు, మా డాడీ అప్పుడు 300 రూపాయల జీతానికి సోలిటేర్ కంపెనీలో పనిచేసేవారు. అప్పుడు సోలిటేర్ చాలా ఇది, సోలిటేర్ కంపెనీలో పనిచేసేవారు. సో వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. నేను స్కూల్కి ఎప్పుడు కారులో వెళ్ళింది లేదు, మాకు రిక్షా ఉండేది, 30 మంది కలిసి రిక్షాలో కూర్చుంటాం మేము. ఆ టైంకి వచ్చరికి మేము దిగాలి. ఒక 9వ క్లాస్కి కారు సుమో, టాటా సుమో. ఏదంటే ఆఫీస్కి పనికొస్తే దీనికి పనికొస్తుంది. నాకు ఇంకా గుర్తుంది, మొన్న ఎక్కడి నుంచో ఫంక్షన్కి వెళ్ళాం, పెళ్లికి వెళ్ళాం, మా రెస్టారెంట్ పార్ట్నర్ పెళ్లికి వెళ్ళొస్తుంటే డాడీ నా జీటీ, నా బీఎండబ్ల్యూ జీటీ డ్రైవ్ చేస్తున్నారు. ఇస్తుంటే డాడీ అలా కాదు డాడీ ఇచ్చేస్తున్నా డాడీ అని చెప్పి ఏదో చెప్పి చేస్తుంటే ఆయన ఏదో చెప్పాను, డాడీకి ఎప్పుడు ఇండియన్ బ్రాండ్సే ఇష్టం, నాకు ఎప్పుడు ఏంటి ఒక కొంటే నా ఫస్ట్ కారు పెద్ద కారు మంచి కారు అవ్వాలి అని. నేను స్విఫ్ట్లోనే తిరిగాను మొన్నటి వరకు. అంటే అప్పుడు అన్నారన్నమాట, నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద కారు నేను డ్రైవ్ చేస్తాను, కొడుకున్నా నేను డ్రైవ్ చేస్తాను, నాకు ఇదే హ్యాపీ రాను. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను వాట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ అండ్ లైఫ్ అనేది నాకు అప్పుడు అర్థమైంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నీ టాపిక్? సంబంధం లేకుండా వచ్చింది. నాన్నగారు ఏం చేస్తారండి? సో వేర్ ఆల్ పీపుల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. వీఆర్ వెరీ మిడిల్ క్లాస్ ఇన్ ఆ మెంటాలిటీ, వెరీ మిడిల్ క్లాస్. ఇవాళ కూడా నేను టక్కన ఏమైనా మరీ ఖర్చు పెట్టామని అంటే పదిసార్లు ఆలోచిస్తాను. ఎదుటి వాళ్ళు గిఫ్ట్ అంటే ఆలోచించండి, టక్కన కొనేస్తాను. నాకేమైనా నేను కొనుక్కోవాలంటే అవసరమా, ఇప్పుడు ఇది అవసరమా అన్నట్టు ఉంటుంది. ఆఖరికి నేను వాడే ఫోన్లన్నీ కూడా గిఫ్ట్లే. ఓకే, దాకా నేను ఇప్పుడు కొనుక్కుంది లేదు. లాస్ట్ ఇయర్ వాడిన ఫోను తేజ్ కొని పెట్టాడు బర్త్డేకి, ఇప్పుడు వాడే ఫోన్ మమ్మీ కొని పెట్టారు బర్త్డేకి. సో అది మీరు ఎంతమంది మొత్తం బ్రదర్స్? నేను మా చెల్లి. చెల్లి చెల్లి చెల్లేమో లండన్లోని ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసింది, ఫిల్మ్ బిజినెస్, బేసిక్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ బిజినెస్ కోర్స్ చేసింది. రైట్ నా ఇప్పుడు బాంబేలో ఏరోస్తో పనిచేస్తుంది, ఏరోస్తో అసోసియేట్ ప్రొడ్యూసర్గా పనిచేస్తుందన్నమాట. సో అది సో మాది ఫస్ట్ జనరేషన్ ఫ్యామిలీ అండి. ఫస్ట్ అబ్రాడ్ చదువుకుంది మా ఈ జనరేషన్. సో కొన్ని దశాబ్దాలుగా కుటుంబాలు కుటుంబాలు చదువుకున్నాయి కదా, మేము కొంచెం చేసుకుందాం. నాన్నగారికి ఇష్టమైన సినిమాలకు వెళ్ళడం అంతా? చాలా భయపడ్డారండి ఫస్ట్ ఆయన ఏమనుకున్నారంటే ఇటు చదివేకొట్టడానికి సినిమాలు అంటున్నాడేమో అనుకున్నారు. బట్ దాని తర్వాత నేను ట్రైనింగ్ కోసం కష్టపడ్డా ఇవన్నీ చూసి రోజుకు 6 గంటలు ట్రైనింగ్ చేసేవాడిని, అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసేవాడిని, కాలేజ్కి వెళ్ళేవాడిని. సరే సీరియస్గా నేను నాడులా ఉందని అప్పుడు చేశారు. నౌ దే వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండ్ ఆఫ్ కోర్స్ నౌ దే వెరీ ప్రౌడ్ దే వెరీ హ్యాపీ. ఎప్పుడు ఎప్పుడు ఏ పాయింట్లో వాళ్ళకి మీ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది? ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడేనండి, ప్రస్థానం చూసినప్పుడే వాళ్ళు ఓకే లైక్ ఓకే ఓకే. ఎవరికన్నా ఎవరు నమ్మలేదు కదా, షామ్మ అయితే అసలు నమ్మలేదు. చోటమామ కూడా చాలాసేపు వరకు సరే ఇదో చెప్తున్నాడు చేస్తాడు లేదో తెలియదు, ఓకే నా తరపున నేను ఏమీ చేయలేదని రేపు నేను తిట్టుకోకూడదు కాబట్టి ఓకే మోరల్ సపోర్ట్గా 2 మాటలు మాట్లాడిపెట్టేవారు. అలాంటి తప్ప ఇంకేమీ అసలు. సో ఓకే మరి సందీప్కి పెళ్లి మీద మంచి పెద్ద ఒపీనియన్ లేదు, లివింగ్ రిలేషన్స్ మీద అని చోటమామ అంటున్నాడు. లేదండి పెళ్లి మీద ఒపీనియన్ లేదని కాదండి, బట్ పెళ్లి చేసుకోవాలి, బట్ ప్రేమ కోసం పెళ్లి చేసుకోవాలి. ఒక అమ్మాయి నేను బాగా ప్రేమించాను, అమ్మాయికి లీగలీ 10 మందికి నా వైఫ్ అని చెప్పుకోవాలనుకోవాలి. నన్ను అడిగితే పెళ్లి జస్ట్ లీగల్ అగ్రిమెంట్ అండి, అంతే కదా. లివిన్కి పెళ్లికి తేడా ఏముంది? ఓ లీగల్ అగ్రిమెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కుటుంబాలు అందరినీ పిలిచి గ్రాండ్కి పెళ్లి ఎందుకు చేస్తాం? 2 రీజన్, ఒకటి సోషల్ స్టేటస్, రెండోదేమో 10 మందికి చెప్పుకుంటే వీళ్ళు విడిపోయేటప్పుడు అందరికీ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి, అంతమందికి సమాధానం చెప్పుకోవాలి, ఒక భయం ఉంటుంది కాబట్టి పెళ్ళని ఒకటి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. అంతే ఇనీషియల్ డేస్లో కొన్ని ఇనీషియల్ రాజుల కాలంలో పెళ్ళినిది ఎందుకు? ఒక రీజన్ ఫర్ సెలబ్రేషన్. ఊళ్ళో పండగ కావాలి కాబట్టి పెళ్ళి అంటే పండగలే చేసేవారు. తర్వాత స్టేటస్ సింపుల్ అయింది, దాని తర్వాత లీగాలిటీస్ అయింది. సో ఎనీవేస్ కీపింగ్ ది టెక్నికాలిటీస్ అసై, పెళ్ళి అగేన్స్ట్ నేను కాదు కానీ, బట్ అరేంజ్డ్ మ్యారేజెస్ అనేది నేను పెద్ద నమ్మను.
అంటే అది జరగకూడదని కాదు, నేను చేసుకోకూడదని నాకు కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే నాకు నిజంగా ఒక అమ్మాయి ఎంతో నచ్చి ఈ అమ్మాయితో నా జీవితాంతా నేను స్పెండ్ చేయాలనుకోవాలంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి తప్ప, సరే పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కలాలి, అమ్మో ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి కదా అని పెళ్లి జరగకూడదని నా నమ్మకం. అలా అమ్మాయి అలాంటి అమ్మాయి ఇంకా తట్టలేదా? దొరకలేదండి. అంటే ముందు ఇప్పుడు వేరండి, ఇప్పుడు రకరకాలు ఉన్నాయండి. సింక్ అవుతుందా లేదా, ఫ్యూచర్ సెట్ అవుతుంది లేదా. నౌ యాజ్ యాజ్ ఎంటైర్ జనరేషన్ వీఆర్ లిటిల్ సెల్ఫిష్. అంత ఓపిక ఎవరికి ఉండట్లా. ఒకప్పుడు మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు మన అమ్మా నాన్న కొట్టుకోవడం చూస్తుంటాం, భయంకరమైన గొడవలు ఉంటాయి. అలాంటి గొడవలు 10% ఇప్పుడు ఉన్నా కూడా వెళ్ళిపోతున్నారు. అంతే కదండి. సో అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు. సో యూ షుడ్ రియలీ ఫీల్ దట్. సో అండ్ నేను లైఫ్లో ఎక్కువ క్రేజీగా ఏం చేయలేదండి. భయంకరమైన హాలిడేలు తీసుకోలేదు, హెవీ డ్యూటీ పార్టీస్ చేయలేదు, బయటికి తిరగలేదు. ఒక క్రేజీ లైఫ్ నాది ఎప్పుడు లేదండి. లాస్ట్ 10-11 ఇయర్స్ నాకు ఎప్పుడు ఈ సినిమా ఉందా, నెక్స్ట్ సినిమా ఏంటి, ఇది ఆడిపోతే పరిస్థితి ఏంటి, ఆడితే పరిస్థితి ఏంటి. ఫైనాన్షియలీ నేను మధ్యలో చాలా దెబ్బపడా, ఎందుకంటే నేను చాలా వరకు సినిమాలు డబ్బులు తీసుకుని చేయాలి. నాకు నచ్చిన కథలు జరగాలని చెప్పి నేను ఫ్రీగా చేసేసేవాడిని. నాకు ఇంకా గుర్తుంది లాస్ట్ బిఫోర్ ఇయర్ లాస్ట్ ఇయర్ అకౌంట్లో 11,000 ఉంది. నేను క్రెడిట్ కార్డు వాడేవాని కాదు, ఓన్లీ డెబిట్ కార్డే. నా కార్డులో ఏముంటే అది మాత్రమే ఖర్చు పెడతా, దాన్ని దాటి నేను ఖర్చు పెట్టాం. అకౌంట్లో 11,000 ఉంది. ఈ 11,000 ఉన్నప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కావట్లా. అప్పుడు ఫస్ట్ టైం లైఫ్లో క్రెడిట్ కార్డు తీశారు. కేక్ అంటే 100,000 రూపాయలు ఇమీడియట్ కట్టకలేదు, నెక్స్ట్ నెల కడితే చాలు, ఇవ్వాల్సిన ఎవడని ఇచ్చేస్తే కట్టేద్దాం అని. ఆ టైంలో నిజంగా మాత్రం నేను మళ్ళీ అప్పులు ఎవరి దగ్గర తీసుకోనండి, అప్పు అనేది నేను ఎవరి దగ్గర తీసుకోను, వీళ్ళ ఎందుకు అవాయిడ్ చేసేస్తాను, ఎందుకంటే నాకేంటి దీనివల్ల రేపు గొడవలు వచ్చేస్తాయని చెప్పి. సో అలా నేను లైఫ్లో అప్పు తీసుకుంది అంటే ముగ్గురే, ఒకడు మహి అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అప్పుడప్పుడు అర్జెంట్గా 50,000 60,000 అడ్జస్ట్మెంట్, అది మళ్ళీ 100,000 ఉన్నాను. 50,000 అడ్జస్ట్మెంట్ 2 రోజులు కావాలంటే ఆయన అడిగేవాడిని. హరి అని నా మేనేజర్ ఉండేవారు, హరినాథ్ గౌటి అని. ఇప్పుడు హీస్ నాట్ మై మేనేజర్ బట్ వి స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, బట్ వీఆర్ లైక్ ఫ్యామిలీ. అప్పట్లో నాకు చెప్పకుండా నా మంత్లీ అని తను కట్టేసేవాడు. తనకు తెలుసు కదా ఇన్కమింగ్ వస్తుందో ఏంటో అని, నాకు తెలియనిచ్చేవాడు కాదు. నాకు లోన్ వస్తేనో రెంట్ వస్తేనో టక్కని తను కట్టేసేవాడు. తర్వాత డబ్బులు వచ్చాక ఇవి అప్పుడు లేవని కట్టేశాను, నేను తీసుకునేవాడు. దాని తర్వాత ఒక్కసారి నాకు చెప్పకుండా రెజీన్ అయింది, రెజీన్ అయింది. నిజంగా ఆ పిల్ల షీజ్ ఫెంటాస్టిక్. అంటే నాకు ఇల్లు అర్జెంట్ కొనాలి, ఆ ఇల్లు నాకు కావాలి, చేతిలో ఫైనాన్స్ ఒక 7వ 10వ తగ్గుతుంది. పక్కన 5 లక్షలు హరి తెచ్చి కట్టేశాడు. 5 లక్షలు ఏంటి అన్న, కాదు రెజీనాకి తెలిసింది, దాన్ని పంపిస్తుంది తర్వాత చూసుకుందాం అని నేను. సో అమ్మ ఇచ్చింది అందరికీ రిటర్న్ ఇచ్చాను ఆఫ్ కోర్స్. బట్ ఈ ముగ్గురు దగ్గర తప్ప నేను జీవితంలో ఎప్పుడు ఎవరి దగ్గర, డాడీని ఉడతా ఏమైనా అర్జెంట్ కదా, డాడీని ఏమైనా సెట్ చేయమంటారు తప్ప నేనైతే ఎవరికి ఫోన్ చేసి చెప్పలేదు. సారీ. అప్పుడు మీ ఎమోషన్ ఏంటి రెజీనా పంపించినప్పుడు? షీస్ లైక్ ఫ్యామిలీ అండి. అమ్మాయి మా ఇంట్లో అమ్మాయి లాగా, ఎప్పటికీ షీల్ బీ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ వీవ్ సీన్ అవర్ లైఫ్ టుగెదర్ ఫ్రమ్ లాస్ట్ 6-7 ఇయర్స్. మేమిద్దరం కొట్టుకున్నంత ఎవరు కొట్టుకుని ఉండరు. ఓకే. అండ్ వీ స్టిల్ బెస్ట్ ఫ్రెండ్స్. ఐ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ హర్. సో డస్ షీ, షీస్ ఫ్యామిలీ. సో అది వీ హ్యావ్ అ గ్రేట్ బాండ్. అండ్ మేము రోజు మాట్లాడుకోవడం అవి కూడా ఉండవు, పుష్కరానికి ఒకసారి మాట్లాడుకుంటాం. నేను పాప అంటే దాని తాత అంటే దాని ఫిష్, దానిపైన కాన్వర్సేషన్ కూడా ఉండదు. దాని ఉన్నదని ఉంటుంది, మా పనులు మేము ఉంటాం. అది బెస్ట్ ఫ్రెండ్ బెటర్ ఆఫ్ అవ్వకూడదా అంటే ఎలా? చాలా మా అమ్మాయి మీద ఎప్పుడు ఉద్దేశం ఉండేది లేదు. అమ్మాయి అని కాదు, ఎనీ బెస్ట్ ఫ్రెండ్ టే క్యాన్ పాసిబిలీ ఆల్సో. బట్ మీకు అన్ని కుదరాలండి, ఆ థాట్ రావాలండి, థాట్ అసలు. ఓకే. ఐ హావ్ వెరీ ఫ్యూ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ దెమ్. లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ దెమ్. వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తా, మేము ఎంత కొట్టుకున్నా వాళ్ళు నా కోసం కూడా ఏమైనా చేస్తారు. సో అలాంటి వాళ్ళే ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ చాలామంది మీ బెస్ట్ ఫ్రెండ్ సాయిధర్, ఐ థింక్ సాయిధర్ ముత్తేజ్ ఇంకా చాలామంది ఉండొచ్చు. మీరందరూ చాలామంది రెగ్యులర్గా పార్టీలు చేసుకుంటారు, గెట్ టుగెదర్ చేస్తుంటారు కదా, ఎప్పుడైనా అనిపిస్తుంటుందా అంటే మీలో కొంచెం తారతమ్యం ఉంటుంది? ఒకరు పెద్ద స్టార్ అయి ఉంటారు, ఒకరు మీడియం రేంజ్ హీరో ఉంటారు, ఒకరు చిన్న హీరో అయి ఉంటారు. ఎప్పుడైనా అనిపిస్తుంటుందా అరే వాళ్ళలాగా పెద్ద సినిమాలు చేయలేకపోతున్నాను, వాళ్ళలాగా కమర్షియల్ సినిమాలు చేయలేకపోతున్నాను అలాంటి, అంటే మనిషి నాకు ఎక్కడో ఒక చిన్న ఈగో పాయింట్ అని ఉంటుంది? ఇప్పుడు లేదండి, అసలు ఎప్పుడు ఆ థాట్ లేదు, ఆ ఇది లేదు. ఇప్పుడు ఆదిగాడు తేజ్గాడు ఇద్దరు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆదిగాడికి నేను ఆది కలిసి ట్రైన్ చేసేవాళ్ళం. ఆది అంటే సాయికుమారం క్రికెట్ తెలుస్తుంది. నేను ఆది చెన్నైలో కలిసి ట్రైన్ చేసేవాళ్ళం. అంటే పొద్దున్న డ్యాన్సు, నేను కాలేజీకి వెళ్ళిపోయేవాడిని, తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాడిని, సాయంత్రం మళ్ళీ జిమ్ము జిమ్నాస్టిక్స్ కలిసి చేసేవాళ్ళం. ఆటికి పడినంత లాంచ్ నా తెలిసి బెస్ట్ లాంచెస్ ఎవర్. నాకు ఇంకా గుర్తుంది ఒకప్పుడు ఆడికి ఆడి లాంచ్ రోజు నేను ఎలా కూర్చున్న డ్రెస్ అన్ని జుట్టు అని నేను సెట్ చేస్తున్నాను. ఓకే. అండ్ తేజ్ గార్డ్ అనేవాడు నిజంగా చెప్తున్నా అండి, వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ ఇన్ మీట్. వెరీ జెన్యున్ గై, వెరీ రియల్ గై. చిన్న చిన్న తెక్కులు ఉంటాయి, అలుగుతాడు, బయటికి చెప్పడు, ఇలాంటివి ఉంటాయి తప్ప ఆడంత మంచోడు, చాలా మంచోడు. వెరీ నైస్, వెరీ జెన్యున్, వెరీ రియల్. అండ్ న్యాచురల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి తేజ్లో. ఓకే. సో ఈ వర్క్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ స్పేస్ అండి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా సినిమా చేస్తుంటే చేయకూడదేమో అనేది వాడికి అనిపిస్తాడు, నాకు చెప్తాడు. ఆడేమైనా చేస్తుంటే నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది చూసుకో అనేది నేను చెప్తాను. దాన్ని మించి పెద్ద అలాంటివి ఉంటుంది. అంటే కొత్తగా ఈ బిజినెస్లో పడ్డానికి వివాహ భోజనం రోడ్ నెంబర్ టెన్ జూబ్లీ హిల్స్. ఓకే, అది జస్ట్ కుదిరిందండి. బేసిక్లీ నాకు ఏమర్థమైందంటే ఈ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి నేను ప్రాపర్లీ ఫైనాన్షియలీ సెటిల్డ్ ఉన్నాను. అంతకుముందు సినిమాలు అన్నీ కూడా మీకు చెప్పాను కదా, చాలా వరకు సినిమాల కోసం నేను డబ్బులు తీసుకునేవాడిని. చాలా మంది ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు, నేను పట్టించుకునేవాడిని కాదు. ఎందుకు, సింగిల్, మనకేమున్నాయి, ఎవరికి కట్టుకోక్కర్లేదు, నాకు పెద్ద ఖర్చులు ఏం లేవు, ఈ మీటర్లోనే ఉండేవాడిని. అలాంటిది నాకు ఫస్ట్ టైం అనిపించింది, లేదు కొంచెం ఫైనాన్షియలీ సేఫ్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ కొట్టింది నాకు గట్టిగా, లాస్ట్ బిఫోర్ ఇయర్ 11,000 అకౌంట్ చూస్తుంటే నాకు షేక్ వచ్చేసింది. ఏంటి నా పరిస్థితి ఏంటి, నాకు పెద్ద బీభత్సమైన ఖర్చులే ఉండేవి కాబట్టి. అవన్నీ చాలా బేసిక్కే, మేజర్గా బయటికి వెళ్ళి పార్టీలకి మందు కొట్టను నేను. ఓ వెళ్తే హాలిడేలకు వెళ్తాను, హాలిడేలు ఖర్చు పెట్టుకుంటాను. ఒకప్పుడు షీషా ఉన్నప్పుడు షీషా అలవాటు ఉండేది, ఇప్పుడు అది కూడా బ్యాన్ చేస్తారు. అదొకటే నాకు ఖర్చు ఉండేది. కాఫీ షాప్లకు వచ్చుంటే అందరూ మీటింగ్స్ అన్నీ అక్కడే పెట్టుకునేవాడిని. మించి పెద్ద మేజర్ ఖర్చులు, లాగే సినిమాలు ఎక్కువ చూస్తాను, దీని మీద నాకు పెద్ద ఖర్చులే ఉండేది. అయినా కూడా నాకు భయం వేసింది. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు కొంచెం చేశాను, అప్పుడు నాకు అనిపించింది మేబీ ఏదో ఒక బిజినెస్లో పెట్టాలేమో అని. నాకు తెలిసిన పని మాత్రమే చేస్తానండి, తెలియని పని నేను పెద్ద చేయను. నాకు సినిమా వచ్చు, సినిమా ప్రొడ్యూస్ చేసింది డబ్బులు ఎప్పుడు నా దగ్గర లేవు అనిపించింది ఆ టైంలో. ఈ టైంలో రెస్టారెంట్ అనేది కుదిరింది అంతే. అంటే రవిరాజు అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అన్న ఇలా సినిమా ఇలా హోటల్ పెట్టాలనుకుంటున్నా అంటే, రవిరాజు అనే ఫాదర్ ఫుడ్ అదిరిపోతుంది. వాళ్ళ ఫుడ్కి చాలా బ్రెయిన్స్ అన్నమాట. వాళ్ళ ఫుడ్ నాకు బాగా ఇష్టం. ఓకే రవి పెడతాం, లొకేషన్ చూడు అన్న. కుదిరింది. నేను ఏం చేశానంటే, నా ఇన్వెస్ట్మెంట్ నేను ఇంటి మీద లోన్ తీసుకుని అడి పెట్టేశాను. అక్కడి నుంచి వచ్చే మనీ నేను లోన్కి మంత్లీ ఈఎంఐ కట్టుకున్నా. నాకు డబ్బులు రాగానే టక్కు దీన్ని క్లోజ్ చేశాను. సో జస్ట్ అన్ ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే ఓకే, అంతే. సో ఫుడ్ అంటే నాకు ఇష్టం, అలాంటి ఒక బ్రాండ్ బాగుంటుంది అనిపించింది. సో సో నేను చాలా కేర్ఫుల్గా చేస్తాను, నేను ఎప్పుడు కూడా వేస్టేజ్ చేయను, పోగో తగ్గ ఇన్వెస్ట్ చేశాను అలాంటివి పెట్టుకోను. నా కంఫర్టబుల్ లైఫ్ ఏంటో అనేది వారికి చూసుకుంటాను. ఎందుకంటే చాలామంది హీరోలు ఒక రిలాక్స్ అయినాక ఒక స్టేజ్లో స్టార్డమ్ వచ్చి రిలాక్స్ అయిన నాగార్జున గారు లాంటి వాళ్ళు. అది వివాహ భోజనం అంబు అనేది పెద్ద డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో పెట్టింది కదా. థ్యాంక్ఫుల్లీ టచ్ బాగా వస్తుంది, బట్ దాని పర్పస్ ఏంటంటే బ్రాండింగ్, ప్యూర్లీ బ్రాండింగ్ కోసం చేసింది. సెకండ్, ఒక మంచి రెస్టారెంట్ పెట్టాలని నాకు ఎప్పటి నుంచి ఉండింది. యూనో, అంటే ఏదో ఒకటి చేయాలి కదండి. ఓన్లీ సినిమా చేసేటప్పుడు సంథింగ్ ఐ నీడెడ్ విచ్ విల్ నాట్ మేక్ మీ డిపెండెంట్ ఆన్ ఓన్లీ మై ఇన్కమ్ ఫ్రమ్ ఫిల్మ్స్ అని నాకు అనిపించింది. అది ఎక్కువ డబ్బులు సంపాదించే కన్నా ఓన్లీ దాని మీద డిపెండెంట్ అవ్వకూడదు అనే కారణానికి పెట్టుకున్నది అది. అండ్ లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా, లేదు నా డబ్బులు నాకు కావాలి, ఇస్తే నేను సినిమా చేస్తాను అని మీటర్కి ఇప్పుడు వచ్చా. ఏమున్నా ఎంతైనా మాడుకోండి, ఇప్పుడు మాడుకుని ఇచ్చేయాలి. అది ఫస్ట్ టైం ఇప్పుడే లైఫ్లో కొంచెం ఉన్నాను. సో యా, సందీప్ కిషన్ అక్కడ మామూలుగా కృష్ణానగర్ నుంచి లేదా ఏదో ఊరి నుంచి వచ్చి ట్రావెల్ అవుతూ వచ్చిన ఒక స్ట్రగ్లర్ లాగా వచ్చిన ఆర్టిస్టేనా, లేకపోతే గోల్డెన్ స్పూన్ కాదని మీరే చెప్పారు, ఇలాంటి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? గోల్డెన్ స్పూన్ కాదు, నేను చెప్తే మీరే చూశారు కూడా అండి. నా ఫస్ట్ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది, నేను ఒక నెగిటివ్ క్యారెక్టర్ని. రెండో సినిమా ముగ్గురులో ఒకటిని, సెకండ్ హీరోని. అవును. మూడో సినిమా రొటీన్ బిఫోర్. సో దాని బిఫోర్ మీరు చూస్తే ఆనెస్ట్లీ గోల్డెన్ స్పూన్ నాకు ఎందుకు వస్తుంది అండి, రాదు. ఆనెస్ట్లీ నేను చెప్పేది అంటే రావడానికి కావాలి గుర్తొచ్చేది అంత. నేను చెప్పేది ఇప్పుడు చోటమామ గుర్తొచ్చిన, ఫస్ట్ చోటమామ మా మామయ్య, నెక్స్ట్ చోటమామ మంచి సినిమాటోగ్రఫర్ పేరు తప్ప ఈజ్ నాట్ లైక్ ఫైనాన్షియలీ ఫినామినలీ రిచ్ పర్సన్ ఈదర్. సపోర్ట్, యా సపోర్ట్ ఉన్నా కూడా నేను అదే చెప్తున్నాను. నేను ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటాను లేదా కెమెరామ్యాన్ అవ్వాలనుకుంటాను, ఆయన ఏమైనా చేసి ఉండొచ్చు. ఆయన జెన్యున్ చాలా మారల్ సపోర్ట్ ఇచ్చారండి, బట్ దెర్ ఈస్ అ లిమిటేషన్ కదా, ఆయన ఎంత చేయగలరు నాకు. అండ్ కృష్ణనగర్ కాబట్టి నేను చెన్నైలో తిరిగాను, అంతే తేడా ఏంటంటే నేను అక్కడ తిరిగాను. ఏంటి, బైక్లో కాకుండా కార్లో తిరిగాను. ఫస్ట్ యూనికార్న్ బైక్ అని పెట్టారు, దాంట్లో ముఖానికి ఇక్కడ వచ్చి ఇక్కడొక వచ్చి వేసుకుని కలద్దాలు వేసుకుని తిరిగేవాడిని, ఎందుకు ఎండకి ట్యాన్ అయిపోతున్నాయి ఏంటో అని. దాని తర్వాత ఇంట్లో పాత ఇంటికి వస్తే పాత ఇంటికి వచ్చారు, దాంట్లో తిరిగాను ఆఫీసులకి. ప్రాబబ్లీ ఆటో పట్టుకుని లేదా బస్సు పట్టుకుని వెళ్ళి ఆడిషన్ చేయకుండా కొంచెం డీసెంట్ లెవెల్లో ఆడిషన్స్ తిరుగుంటానేమో తప్ప, ఇట్ జర్నీ హ్యాస్ బీన్ ఈజీ అండి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హ్యాపీ డేస్కి నేను ఫైనల్ అయిపోయి లాస్ట్ మినిట్లో మార్చారు. ఫస్ట్ నేను ఆడిషన్ చేసిన సినిమా ఏమో అష్టాచమ్మ, నేను అప్పటికి నాని ఫైనల్ అయిపోయి శ్రీనివాస శాస్త్రాలకి ఆడిషన్ జరుగుతుంటే నేను చూశారు. నాకు మోహన్ కృష్ణ గారు ఏమో, నువ్వు ఈ క్యారెక్టర్ సెట్ అవ్వు, బట్ యువర్ యాక్టింగ్ వెల్, ఐ మీట్ యూ అని చెప్పి వెళ్ళారు. దాని తర్వాత హ్యాపీ డేస్ కలిసా, హ్యాపీ డేస్కి నిఖిల్ క్యారెక్టర్కి ఫైనల్ అయ్యాను. లాస్ట్ మినిట్లో మారింది, బికాస్ దే వాంటెడ్ మోర్ తెలంగాణ స్పీకింగ్, ఒక చిన్న డైలెక్ట్ ఏదో, వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ చేంజ్. దాని తర్వాత ఒక సినిమాకి ఫైనలైజ్ అయ్యాను, ఆ పేరు ఎందుకు లేని లాక్ అయిపోయి నేను హైదరాబాద్కి వచ్చేసి ఆ డైరెక్టర్ నాకు యాక్టింగ్ నేర్పిస్తాను, నీకు యాక్టింగ్ నేర్పిస్తాను రా అని చెప్పి నన్ను హైదరాబాద్కి పిలిచారు. నాకు హైదరాబాద్ ఎక్కడ ఉండాలో తెలియదు. ఒక రెంటల్ ఇల్లు తీసుకోవాలంటే నెలకు 20,000 కట్టి నేను డాడీని అడగాలంటే అది పెద్ద థాట్ నాకు.
అప్పుడు ఆ ప్రొడ్యూసర్ అన్నారు ఆఫీస్లో ఉండన్నారంట. ఆఫీస్లో సినిమా ఆఫీస్లో వన్ ఆఫ్ ది రూమ్స్లో నేను ఉండేవాడిని. యాక్టింగ్ సెషన్స్ ఏం జరిగేవి కాదు, వీళ్ళ సిట్టింగ్లు జరిగేవి అవి ఇవి జరిగేవి. 25 డేస్ తర్వాత వన్ మంత్ ఇక్కడ ఉన్నాం, మళ్ళీ ఎవరు తెలియదు ఏమి తెలియదు. వన్ మంత్ తర్వాత మేము ఒక బ్రేక్ తీసుకుంటున్నాం, మళ్ళీ నీకు చెప్తాను నువ్వు వెళ్ళు ఊరికి వెళ్ళొచ్చి అన్నారు. ఏంటి బ్రేక్ ఏంటి, సినిమా షూటింగ్ బిగినింగ్ అన్నారు కదా 1 వీక్ 10 డేస్లో ఏంటో అనుకున్నాను. కట్ చేశారు, ప్రొడ్యూసర్ గారు వచ్చారు పిలిచారు. నేను సార్ అని చెప్పడితే నాన్న వాళ్ళు కథ రెడీ చేసుకోలేదు, ఆ కథ నాకు నచ్చలేదు మార్చాలంటున్నాను. ఏంటి కారణం అంటే హీరో ఇక్కడ ఉన్నాడు, మాకు ఫోకస్ ఉండట్లేదు మార్చేస్తున్నాం, ఈ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. నీ మీద ఎందుకో వాళ్ళు ఇది వాడుతున్నారు, నీ పేరు 10 రోజులు వెళ్ళిపో నేను సెట్ చేస్తాను అన్నారు. ఆ వల్ల ఇంకా గుర్తుంది, హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా ఐ వెంట్ క్రైంగ్ ట్రైన్లో, ట్రైన్లో ఎక్కితే ఏడుస్తుంది. అంటే నాకు అప్పటికేంటి, నేను ఫిక్స్ అయిపోయాను నెక్స్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్, నేను హీరోని ఫైనల్గా సినిమా మొదలవుతుంది అని ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉంటే బంద్. వన్ మంత్ తర్వాత వేరే కథతో అదే సెటప్లో వేరే హీరోని అనౌన్స్ చేసి సినిమా తీశారు. సో ఇట్ హాజన్ బీన్ ఈజీ అండి. ఇంకా గుర్తుంది, ఒక ఆఫీస్కి వెళ్తే నువ్వు 100,000 రూపాయలు ఇవ్వను నువ్వు హీరోని చేస్తానన్నారు. నేను ఒక పాయింట్కి ఆల్మోస్ట్ టెంప్ట్ అయిపోయి సార్ ఏదో ఒకటి చేసి లేదామా అని చెప్పి వెళ్ళి మా పెద్దనాన్ని అడిగి మా పెద్దనాన్న దగ్గర తీసుకుందని మూమెంట్కు రోజులు కూడా ఉన్నాయి. ఐ అటెండెడ్ అ గజిలియన్ వాట్ యూ కాల్ ఆడిషన్స్. ఐ యూస్ టు లుక్ వెరీ డిఫరెంట్ ఆల్సో దెన్ అండి, ఐ యూస్ టు లుక్ వెరీ డిఫరెంట్. సో చాలా ఆడిషన్లు పడి వచ్చినాయి, ఇట్ ఈస్ నాట్ లైక్ అన్ ఈజీ జర్నీ. నిజంగా గోల్డెన్ స్పూన్ వచ్చి ఉంటే నాకు ఏదో ఒక ప్రాపర్ హీరో లాంచ్ సినిమా, ఒక సోలో లవ్ స్టోరీయో ఏదో చెప్పి ఏదో వచ్చి ఉండాల్సింది. ఐ వుడ్ హావ్ టేకెన్ దిస్ జర్నీ కదా. దేర్ వాజ్ అ ప్రస్థానం, దేర్ వాజ్ అ స్నేహ గీతం, దేర్ వాజ్ అ గుండెల్లో గోదావరి, దేర్ వాజ్ అ లాట్ విచ్ కేమ్ త్రూ. బట్ అందుకని చెప్పి నేను ఐ వోంట్ కంపేర్, దేర్ ఆర్ పీపుల్ హూ స్ట్రగుల్డ్ మోర్ దెన్ మీ, నో డౌట్. నాకన్నా తెగ స్ట్రగుల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఫుల్ డ్యూ రెస్పెక్ట్ దెమ్, బట్ డోంట్ టేక్ అవే మై స్ట్రగుల్స్ ఫ్రమ్ మీ. ద ఓన్లీ రిక్వెస్ట్ ఐఎమ్ మేకింగ్ టు ఎవ్రీ వన్ ఇస్, అంటే నాకే కాదు చోటమామ కూడా చాలా చోట్ల ఇది కొంచెం బాధేసింది. ఎవరికన్నా చోటకైనా మేనల్డ్ కదా అని హీరో అయిపోయాడు చేస్తాను అంటే నో డౌట్ అండి, ఆయన నాకు మారల్ సపోర్ట్గా ఉన్నారు. అది ఎలా వెళ్ళిపోద్ది, మా మమ్మీ డాడీ కొంచెం ధైర్యం వస్తుంది సర్లే ఏం కలుపుతా నచ్చ చెప్తారు అని. బట్ డోంట్ టేక్ అవే మై స్ట్రగుల్స్ ఫ్రమ్ యూనో, ఐ హవ్ వర్క్డ్ రియలీ హార్డ్ ఫర్ ఇట్, ఐ హవ్ స్లాగ్డ్, ఐ హవ్ క్రైడ్, ఐ హవ్ ఫాట్, ఐ హవ్ స్పెంట్ స్లీప్లెస్ నైట్స్, ఐ వెంట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, డోంట్ టేక్ దాట్ అవే ఫ్రమ్ మీ. నాకు నాకు పెద్ద లాంచ్ ఇప్పుడు ఆదిగాడికి పడింది, అది లాంచ్ కదా. అండ్ హీస్ మై డియర్ ఫ్రెండ్, ఐ హ్యాడ్ సో మచ్ అఫెక్షన్ ఫ్రమ్. నాకు ఎప్పుడు ఎలాంటి లాంచ్ అయితే నేను ఉండుంటే బాగుంటుంది అనుకున్నాను, అది ఆడిపడింది, నేను సంతోషపడ్డా. ఇవాళ వరకు వాడు నాకు అంత క్లోజే, నాకు అవేం పడలేదు కదా. సో సో మెనీ ప్లేసెస్ ఐ హవ్ సీన్ పీపుల్ సేయింగ్ వై యూ టేకింగ్ అవే మై స్ట్రగుల్స్ ఫ్రమ్ మీ. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాని 27 రోజులు చేసాం, అది మీరు చెప్పండి నేను చూడమని క్రెడిట్ ఇస్తాను. అండ్ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా 30 రోజులు కష్టపడి డే నైట్, ఒక కథ నేను నమ్మాను కాబట్టి, నమ్మి కిరణ్ గారు నమ్మారు నేను నమ్మాను కాబట్టి మా కోసం ఆయన డబ్బులు తీసుకోకుండా చేసి రేపు సక్సెస్ అయితే డబ్బులు తీసుకున్నాను. అది నాకు చుట్టమ చేసి పెట్టారు నిజం, దాని ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయనకి నేనంటే ప్రాణం, నాకు ఆయన అంటే ప్రాణం. బట్ అదొక మావికి మేనల్డీకి ఉండే రిలేషన్షిప్, ఒక కెమెరామెన్కి హీరోకి ఉండే రిలేషన్షిప్ కాదు. ఆయన నాకు హెల్ప్ చేసి పెట్టారంటే ఎస్ చేశారు, సపోర్ట్ ఇచ్చారు. నేను ఏడిసే రోజులు ఆయనతో మాట్లాడతాను, నేను కష్టాలు ఉన్న రోజు ఆయన చెప్తా, ఆయన ధైర్యం ఇస్తాడు. నాకు ఆడియో లాంచ్కి వినాయక్ గారు కావాలంటే వినాయక్ గారిని ఆడియో లాంచ్కి తెస్తారు, అది వాళ్ళు ఆయన చేశారు. ఎస్ బట్ నువ్వు అండి, ఆయన నాకు ఎప్పుడు ఏ సినిమా మీద డబ్బులు పెట్టింది లేదు, ఎవరికి చెప్పి సినిమాలు పెట్టించింది లేదు. నేను అడగను కూడా, ఆయన చేయలేదని కాదు, నేను అడగను, అడగలేదు, అడగను కూడా. నేను ఇప్పటికీ ఎప్పుడు అడిగితే చూడమని నాకు సినిమా చేసి పెట్టు, బహుశా ఏదో రోజు నేను మరీ కష్టాలు ఉంటే ఒక సినిమా ఫ్రీ చేసి పెట్టుంటాను తప్ప. బట్ నువ్వు అందుకని ఆయన చేసిందని నేను తక్కువ చేయలేదు, ఆయన నాకు ప్రాణం పెట్టి పనిచేసే సినిమాల్లో. మామూలు సినిమాలు కష్టపడేదానికన్నా బ్లడ్ పెట్టారు, నేను తక్కువ రోజులు చేయాలి, ఇంకా లావిష్ విజువల్స్ రావాలి, డబ్బులు లేకుండా ఆయన చేయాలి నాకున్న లిమిటేషన్ బడ్జెట్లో. అండ్ ఫుల్ డ్యూ రెస్పెక్ట్ ఫర్ దాట్, సో మచ్ లవ్ ఫర్ హిమ్ ఫర్ దాట్. హీఈస్ లైక్ మాకు ఇంకో నాన్నగారు ఎంత ఆయన. బట్ డోంట్ టేక్ అవే మై స్ట్రగుల్స్ ఫ్రమ్ మీ, ఐ మీన్ దాట్స్ ద ఓన్లీ థింగ్ ఐ ఫీల్ లిటిల్ బ్యాడ్ అబౌట్. సో ఆ మూవీ రిలీజ్ అయిందా, మీరు ఏదైతే రిజెక్ట్ అవ్వబడ్డారో అయ్యిందండి, హిట్టా ఫ్లాప్? ఎందుకంటే పేరేం చెప్పట్లేదు, అడగట్లేదు కానీ ఆడలా. ఓకే, 2 రోజులు ఆడి. ఓకే, సో ఇనమే నాకు మంచి జరిగింది కదా, ఇనమే నాకు మంచి జరిగింది. ఓకే ఓకే, సో ఐ లుక్ ఇట్ ద పాజిటివ్ సైడ్ అండి, ఏం జరిగినా ఒక కారణం ఉంటుంది. బట్ ఆ వేళ నిజంగా చాలా బాధపడ్డా, చాలా బాధపడ్డా. ఐ ఫెల్ట్ చాలా అంటే అయిపోద్ది కదండి, 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, ఫైనల్గా ఒక అవకాశం వచ్చింది, వారంలో షూటింగ్ అనుకుంటుంటే కేవలం అదొకటే కారణమా, అక్కడ ఉంటున్నానన్న ఇంకా ఏంటి రీజన్? వాళ్ళకి బేసిక్లీ కథ మారిపోయిందండి, అక్కడికి వచ్చిన కథ వేరే. ఫస్ట్ ఒక సింపుల్ లవ్ స్టోరీ చేయాలనుకున్నారు, దాని తర్వాత అది కొంచెం మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, 2 ఏజ్ వేరియేషన్తో జరిగింది, నాకు ఆ లుక్ సెట్ అవ్వలేదన్నారు. బట్ వాట్ ఎవర్ ద రీజన్ బీయింగ్, ఐ వుడ్ అప్రిషియేటెడ్ ఆనెస్టీ, ఐ వుడ్ అప్రిషియేట్ సమ్ ఆనెస్టీ. దాని తర్వాత అదే డైరెక్టర్ నాతో 3 సార్లు కథ చెప్పారు, నేను మర్యాద ఇచ్చే కథ విన్నాను, చేశాను నోట్లా గైరెంట్ ప్లస్ మా చేయలేదు, అది చేయలేదు ఎందుకంటే
ఆయన నన్ను చేసేయడానికి కోపం మీద కాదు, నాకు కథ నాకు నచ్చలేదు నేను చేయలేదు. ఇప్పుడు ఇంకోటి అండి, ఒక కథ నాకు నచ్చలేదంటే అది మంచి కథ బ్యాడ్ కథ అని కాదు, నాకు నచ్చలేదంతే. నాకు నేను చేయనన్న కథలు చాలా బ్లాక్ బస్టర్లు అయినాయి, సో చాలా అయినాయి బ్లాక్ బస్టర్లు. సో నేను చేస్తానని నాకు కుదరని సినిమాలు అవి కూడా బ్లాక్ బస్టర్లు అయినాయి, నేను చేస్తానన్న సినిమాలు ఫ్లాప్ అయినాయి. సో మై జడ్జ్మెంట్ ఈజ్ ఓన్లీ బేస్డ్ ఆన్ మై జడ్జ్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్. నో అన్న సినిమాలు బ్లాక్ బస్టర్ అనే ఒక పేరు చెప్పండి. అంటే ఎక్కడికి పోతా వచ్చిన వాడ, ఓకే ఎక్కడికి పోతా వచ్చిన వాడ బ్లాక్ బస్టర్. ఓకే అది కూడా ఎలాగంటే టైగర్ జరిగేటప్పుడు ఆ కథ చెప్పాడు నాకు ఆనంద్. అండ్ ఫస్ట్ కథ కొంచెం వేరియేషన్ ఉండింది. అండ్ నాకు టైగర్ మేము బాగా నమ్మేము అందరం, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. వేరు కారణాల వల్ల, టైమింగ్ వల్ల, పబ్లిషింగ్ చాలా ఇష్యూస్ జరిగింది సినిమాలో, బట్ నాకు బాగా నచ్చింది సినిమా. సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం ఎందుకు ఆగదు అని మూమెంట్లోనే ఉన్నాం. రిలీజ్ అయ్యే టైంకి తన టెన్షన్లో తను ఇంకో సినిమా కమిట్ అయిపోయాడు, అది నిఖిల్ కమిట్ అయిపోయాడు. మీరు బాగా హోప్స్ పెట్టుకొని నిరాశపడ్డ సినిమాలు ఒక్కమ్మాయి తప్ప, ఒక్కమ్మాయి తప్ప. తన మిస్టేక్ కూడా నాకు తెలిసింది, ఐ నో ద మిస్టేక్స్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. బట్ మీరు చెప్పారు కదా ఇన్వాల్వ్మెంట్ అని, అవ్వకూడదని ఒక కారణానికి ఒక మాట మాట్లాడదు. ఐ డెంట్ ఆస్క్ సింగిల్ వర్డ్. ఇన్ఫాక్ట్ నాకు రాసిమా డైరెక్టర్ మంచి ఫ్రెండ్ కూడా, తను అడిగాడు ఏమన్నా ఏమన్నా అంటే నా సంబంధం నువ్వు మీ హీరోయిన్ మాట్లాడుకోండి, మీ ఇద్దరు ఒకే అంటే నాకు ఓకే అన్నారు. నిత్య హ్యాడ్ ద సెన్సిబిలిటీస్ టు క్వశ్చన్ ద థింగ్స్. సో ఐ వాజ్ వెరీ అవేర్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫిల్మ్, బట్ ఎవ్రీ వన్ బిలీవ్డ్ ఇన్ ఇట్. అండ్ నౌ ఐ గో బై ద గేమ్ దట్ నాకు ఒక కథ చెప్పారు, కథ నమ్మాను, డైరెక్టర్ నమ్మాలి, టైం తీసుకుని డిసైడ్ చేసుకుంటాను. బట్ నమ్మితే నాకు సంబంధం లేదు, ఏమన్నా చేసుకోండి. నేను ఏమన్నా అడితే నా పర్ఫార్మెన్స్ గురించి చెడతా, ఇలా చేయినా ఇలా చేయినా, ఒకసారి చేస్తే రెండు చేస్తే రెండు తీసుకోండి, ఎడిట్లో కావాల్సింది వాడుకో. దాన్ని మించి నాకు సంబంధమే లేదు, ఏమన్నా తీసుకోండి. ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా చెప్పాలి, అంతే. సో ఐ డోంట్ గెట్ బియాండ్ దిస్ ఇన్ టు ఎనీథింగ్. ఇంతకుముందు మీరు అన్నారు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ₹100,000 తీసుకొస్తే క్యారెక్టర్ ఇస్తాను అన్నారు కదా, ఇప్పుడు అలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ప్లీజ్ ఇవ్వద్దండి. మీరు ఇచ్చే ₹200,000 సినిమా తీస్తానన్న వాళ్ళు రేపు మంచి సినిమా ఇస్తాను గ్యారంటీ ఏంటి? ప్లీజ్ డోంట్, దట్స్ సాడ్. ఓకే దట్స్ సాడ్. ఎస్ టైం పడుతుంది, చాలా కష్టమే. దిస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ప్లేస్ టు బి ఎట్ అండి. భయంకరమైన అదృష్టం ఉంటే తప్ప మన వల్ల కుదరదు. మనం ఎంత కష్టపడ్డా ఓపిక ఉండాలి, అదృష్టం కన్నా ఓపిక ఉండాలండి. భయంకరమైన ఓపిక ఉంటే విజయ్ సేతుపతి అనే వ్యక్తి ఇప్పుడు స్టార్, ఎన్ని సంవత్సరాలు ఎన్ని కష్టపడితే 40 ఏళ్ళకి అతను సూపర్ స్టార్ ఇప్పుడు తమిళ్లో. భయంకరమైన ఓపిక ఉండాలి, ఓపిక ఓపిక ఉండండి, మంచి జరుగుద్ది. రవితేజ గారు ఎన్ని సంవత్సరాల తర్వాత అయ్యారు, బట్ దేర్ ఆర్ వేరియస్ పాత్స్. టీవీ యాంకర్గా సూపర్ స్టార్ అవ్వండి, ఇదవ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయండి, ఏమైనా తెలియదు, మంచి క్యారెక్టర్లు చేసి అవ్వండి. బట్ ఒకళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకునే మీకు క్యారెక్టర్ ఇస్తాను అంటే ఆ క్యారెక్టర్ మీకు వర్త్లెస్. ఎస్, వాళ్ళు గ్యారంటీ మంచి సినిమా తీరు. ఎస్ ఎస్. సో మీ ఫేవరెట్ స్టార్ ఎవరు, పాతలో కొత్తలో, ఇప్పుడున్న జనరేషన్లో పాతలో? చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం, రవితేజ గారు బాగా ఇష్టం, విజయ్ సేతుపతి చాలా ఇష్టం, నాని నాకు రీసెంట్ పాస్ట్లో చాలా ఇష్టం. తను చేసే సినిమాలన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఐ లైక్ ది వే, నాకు నానిలో బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ఈ మధ్యన చేసే దాంట్లో ఎస్పెషలీ తను టక్కన రియలైజ్ అయ్యాడు. ఈ బోత్ స్టార్టెడ్ అరౌండ్ ద సేమ్ టైం, షూటింగ్ ఒకేసారి మొదలు పెట్టాం, తన సినిమా నా సినిమాకి 2 సంవత్సరాల ముందు రిలీజ్ అయింది అస్తాచమ్మ, మంచి హిట్ అంతా కూల్, వీ బీన్ ఫ్రెండ్స్ సిన్స్. ఒకే లూప్లో పడ్డాం ఇతను, ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలని. తను భయంకరమైన డౌన్ఫాల్ తిన్నాడు, అర్థం చేసుకున్నాడు, ఓకే సో ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూస్తున్నారు మనకి ఇది కరెక్ట్ అని, అక్కడి నుంచి 7 హిట్స్ ఇచ్చాడు. ఇట్స్ సూపర్బ్లీ ఇన్స్పైరింగ్, చాలా ఇన్స్పైరింగ్ ఉంది టు వాచ్ దట్ జర్నీ. అంటే ఇదంతా నా కళ్ళు ఎదురుకుంటే జరిగిన విషయాలు. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు వాచ్ దట్ జర్నీ. అండ్ ఇస్ ఎ వెరీ న్యాచురల్ క్లోజర్ టు రియాలిటీ పర్ఫార్మర్. మళ్ళీ విజయ్ సేతుపతి, అతను చేసి ప్రతి సినిమాకి నేను ఫ్యాన్ అండి. దెన్ విజయ్ సేతుపతి ఇస్ ఆల్సో సమ్మన్ హూ బికేమ్ అన్ యాక్టర్ పోస్ట్ ఐ హ్యాడ్ 2 హిట్స్, లాస్ట్ 4 ఇయర్స్లో జరిగింది. బట్ ద వే హీ చూజెస్ హిస్ ఫిల్మ్స్ అండ్ ద వే హీ పర్ఫార్మ్స్ దెమ్, హిందీలో రణ్వీర్ సింగ్, నాకు పిచ్చి పిచ్చికి ఇష్టం చాలా. సో దీస్ ఆర్ పీపుల్ ఐ రియలీ లైక్. ఓకే, సో అంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ నాకు దీస్ ఆర్ పీపుల్ ఐ రియలీ కనెక్టెడ్ టు. సో హ్యూమన్గా ఎక్కువ ఇష్టం, అంటే ఎక్కువ క్లోజ్ టు హార్ట్? క్లోజ్ టు హార్ట్ అంటారు, అంటే నా ఏజ్ గ్రూప్ ఇదా అండి. మీ ఏజ్ గ్రూప్ అయినా పర్లేదు. నా ఏజ్ గ్రూప్ అంటే తేజ్ గడ్ బాగా ఇష్టం నాకు, రెజీనా రకులు బాగా ఇష్టం. ఐ లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఎ లాట్, ఐ హావ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ దెమ్. తేజ్ అంటే నాకు బాగా ప్రాణం. రాహుల్ రవీంద్ర, ఓకే ఆడు జెమ్, అలాంటి వాళ్ళు అలాంటి మనుషులు పుట్టడమే కష్టం. ఆడు ఎలా పుట్టాడు తెలియదు కానీ ఎట్లా ఆడలా కుదిరేడాడు అంతే. ఎలా? జెన్యున్ అండి, చాలా జెన్యున్. ఎవరికి చెడు కొడుకోడు, ఏమి నెగిటివ్ అనుకోడు, చాలా మంచోడు.
దాని తర్వాత ఆదిగాడు. ఆదిగాడితో నాది వేరే రిలేషన్ చెప్పండి, తెలియని లవ్. రీసెంట్ పాస్ట్లో కృష్ణవంశీ గారితో చేసిన దాంట్లో నేను బాగా నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే, అందరిలో మంచి మాత్రమే చూడడం నేర్చుకున్నా, చెడు నాకు అనవసరం అనేది నేను అర్థం చేసుకున్నా. ఆ ప్రెజర్ అంటే ఈ కృష్ణవంశీ గారితో పనిచేయడంలో గుడ్ అండ్ బ్యాడ్ అంటే హీ బ్రేక్స్ యూ అండ్ హీ ఓపెన్స్ యూ అప్. అంటే ఫిజికలీ, మెంటలీ, ఇమోషనలీ హీ డ్రెయిన్ యూ అండ్ బ్రేక్ యూ. ది వర్కింగ్ ప్రాసెస్ అనేది చింపేస్తుంది మిమ్మల్ని. అంటే అంత ఒక పరాకాష్ట సిచ్యువేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు లేచి బయటకు వస్తారు. అది తట్టుకుని బయటకు వస్తే మాత్రం నథింగ్ కెన్ ఎఫెక్టివ్ ఎనీమోర్. అండ్ హీ డస్ దట్ ఆన్ పర్పస్ ఇన్ అ పాజిటివ్ వే. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చాలా ఉంటాయండి, చెప్పడం చాలా కష్టం, అది ఒక ప్రొసీజర్ అది. ఓకే, అది అది మీరు ఒకసారి తట్టుకుని బయటకు వచ్చేసారంటే మిమ్మల్ని ఏమీ ఎఫెక్ట్ చేయలేదు దాని తర్వాత. నథింగ్ కెన్ ఎఫెక్టివ్ టూ మచ్. సో ఎనీవేస్, సో అది నాకు ఆయన చేసిన చాలా మంచి విషయం కావాలని చేశారు. చేసిన తర్వాత నాకు చెప్పారు ఇంత నేను కావాలని చేశాను అని. ఓకే, ఇట్ రియలీ చేంజ్డ్ మీ యాజ్ అ పర్సన్. సో నేను వీలైన దాకా, ఒకప్పుడు నేను నాకు కొంచెం జెలసీతో చూసిన వ్యక్తిని కూడా నాకు చాలా పాజిటివ్ కనిపిస్తున్నారు ఇప్పుడు. సో నాకు అసలు ఫీలింగ్ లేదు. లైక్ రీసెంట్ పాస్ట్లో నాకు సుధీర్, రోహిత్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు, సమంత్ కుమార్ టైంలో రాస్తారని బాగా క్లోజ్. సో బట్ క్లోజెస్ట్ బ్యాచ్ అంటే వాళ్ళు, నేను మీకు చెప్పిన ఫస్ట్ బంచ్ ఆది వరకు క్లోజెస్ట్ బ్యాచ్. బట్ హ్యావ్ ఎ గ్రేట్ రెపార్ విత్ సుధీర్ అండ్ ఆల్ దీస్ పీపుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ కాదంటే నాకు నిజంగా నేను ప్రాణమన్నా ఇచ్చేసే రెండు వ్యక్తులు అంటే జెమినీ కిరణ్ గారు, అనిల్ శంకర్ గారు. ఐల్ డూ ఎనీథింగ్ ఫర్ దెమ్. జీరో ఒకటి, అందరూ అంటారు కదా చోటమామ చేశారని, నాకు నిజంగా చేసిందంటే జెమినీ కిరణ్ గారు. చోటమామ అంటే మామయ్య, నా అల్లుడి కోసం ఆయన ప్రేమతో వచ్చింది. జెమినీ కిరణ్ గారికి నాకు ఏ రక్త సంబంధం లేదు, ప్యూర్లీ నేను ఇష్టం కాబట్టి నా పక్కన నిల్చున్నారని. హీ స్టుడ్ బై మీ త్రూ ఎవ్రీథింగ్ టిల్ డేట్. నాకు ఒక తండ్రి, ఇండస్ట్రీలో తండ్రి లాంటి వ్యక్తి అంటే జెమినీ కిరణ్ గారు. ఓకే, ఎనీథింగ్, హీ స్టాండ్స్ బై మీ లైక్ అ సాలిడ్ రాక్. ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది అంటే నేను చూడడం జెమినీ కిరణ్ గారు కొడుతున్నాను. సో నాకు బిగ్గెస్ట్ అండ్ ఆయన. దాని తర్వాత చూడమని చేయాలంటే ఆయన చేయరని కాదు, బట్ హీజ్ ఎనీవేస్ దర్, హీజ్ మై బ్లడ్. అది అది తేడా. సో చోటమామ తర్వాత నాకు చోటమామ అంత వ్యక్తి ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ఇట్స్ జెమినీ కిరణ్ గారు. దాని తర్వాత అనిల్ శంకర్ గారు, అమేజింగ్ హ్యూమన్ బీయింగ్, అలాంటి ద వే హీ స్టుడ్ బై మీ అగైన్, రాక్ సాలిడ్గా. ఎందుకు నిలబడారు తెలియదు, ఆయనకి ఎందుకు నేను నచ్చాను, ఎక్కడో కనెక్ట్ అయ్యి నిలబడతారు. మామూలుగా చెప్పిన జీతమే ఇవ్వని వ్యక్తుల్లో నాకు చెప్పిన జీతం అయిపోయాక రన్ సినిమాకి నాకు ఫైనాన్షియలీ టైట్ అయిపోతే నాకు చెప్పకుండా ఏంటి క్యాష్ పంపారు. సార్ ఏంటి సార్ ఇది అంటే, లేదు నీకు అవసరంగా ఉంచుకో సార్. సార్ కాదు సార్ అంటే నేను ఎప్పుడు తర్వాత చూసుకుని సంది ఇప్పటి అన్నారు. నేను ఆయన అడగను కూడా లేదు, ఆయనకి తెలుసుకుని ఆయన పంపారు. సి మానసిక సహాయం సపోర్ట్కి వచ్చి పక్కన కూర్చొని రెండు మాటలు చెప్పడం ఎవరైనా చెప్తారండి. ఫైనాన్షియల్ ఒక మాట అడగకుండా హెల్ప్ చేసి, ఏమున్నా కూడా నా ప్రాబ్లమ్ తన ప్రాబ్లమ్ నెత్తికేసుకుని చేయాల్సిన అవసరం దాని లేదు. మళ్ళీ నా దగ్గర ఏమీ ఎదురు చూడకుండా నాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసిన ఒక వ్యక్తి తేజ్. నేను చాలా మెంటల్గా లోలో ఉన్న టైంలో అప్పుడు మేము ఇంకా అంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కాదు, అక్కడెక్కడో నాకు కనెక్ట్ అయ్యి రోజు పొద్దున్న నా దగ్గర 4:30 వరకు కూర్చునేవాడు. ఒక చాలా డిఫికల్ట్ ఫేస్ నుంచి నన్ను బయటపడేసింది ఆడే. సో ఆ మూమెంట్లో ఆడు లేకపోతే నేను ఏమైపోయా నాకే తెలియదు. నేను అప్పుడు దాన్ని చేయాల్సిన అవసరం లేదు. దట్స్ అమేజింగ్ అబౌట్ హిమ్. సో కెన్ యూ షేర్ దట్? వద్దులేండి, ఎందుకంటే ఓకే ఓకే ఓకే. అదొక ఆ ఇన్సిడెంటా, లేకపోతే ఇంకా మీరు అంత కనెక్ట్ అవ్వడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి, ఇంకేదన్నా బలమైన సంఘటన ఉందా? పర్సనల్ కనెక్షన్స్కి రీజన్స్ ఉండవండి, సంఘటనలు ఏమి ఉండవు, తెలియకుండా కనెక్ట్ అవుతాం అంతే. అంటే నాకు వరకు అయినా నాకు పెద్ద కారణాలు ఏమి ఉండవు. ఎవరు ఎక్కడో కనెక్ట్ అవుతాం వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, అది పెద్ద ఇదే ఉండదు. ఆ విషయం నిజంగా తేజ్ గడ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకు చేయాలి? ఆ మూమెంట్లో అప్పటికి మేము పెద్ద క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కాదు, జస్ట్ అప్పుడప్పుడు కలుస్తుంటాం అంతే. దట్ ఈజ్ రియలీ స్టుడ్ బై మీ, దట్ ఈజ్ రియలీ స్టుడ్ బై మీ, దట్స్ ఫెంటాస్టిక్. ఓకే, సో అండ్ అట్ ద సేమ్ టైం నేను బెస్ట్ ఫ్రెండ్స్ నమ్మిన చాలామంది నన్ను భయంకరంగా మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా? సో ఎందుకులేండి? డోంట్ టేక్ దేర్ నేమ్స్ బట్ చెప్పండి. నో అండి, దీస్ ఆర్ పీపుల్ హావ్ రియలీ స్టుడ్ బై, గోన్ అవుట్ ఆఫ్ మై వే ఫర్, అంటే భయంకరంగా చేసింది, దే స్క్రూడ్ మీ ఓవర్, దే యూజ్ మీ జస్ట్ ఫర్ కాంటాక్ట్ మూవ్ ఆన్. సో ఇట్స్ ఓకే, అది బ్రేకప్ కన్నా దారుణమైన పెయిన్ అండి బాబుది. సో నేను అవన్నీ ఎక్కువ కూడా పట్టించుకోను. ఎవరు మరణాలు పోతారు, వాళ్ళకే టైం తీరుస్తుంది, వాళ్ళే తిరిగి వస్తారు. అండ్ ఎవ్రీ వన్ హూస్ లెఫ్ట్ మీ దట్ వేస్ కమ్ బ్యాక్, డజంట్ మ్యాటర్. ఓకే, సరే. అండ్ ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోండి అంటున్నాను. ఒక ఇన్సిడెంట్, ఇట్ విల్ బి వెరీ ఆబ్వియస్ అండి. సో రాదన్న, ఇట్స్ వెరీ ఆబ్వియస్, మా ఫ్రెండ్స్ అందరికీ విషయం తెలుసు. సో వెరీ ఆబ్వియస్గా అనవసరంగా పాపులర్ చేసినటువంటి విషయాన్ని, ఎందుకని ఇట్స్ పాయింట్లెస్. ఓకే, సో ఓకే. ఇప్పుడు చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్, కొత్త వాళ్ళు
మంచి కొత్త కథలుండి సందీప్ కిషన్ అప్రోచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి వాళ్ళు? అట్ ద మూమెంట్ అండి, నేను ఇప్పుడు నాకు ఎవరు మెసేజ్ పెట్టాను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, నా ఫస్ట్ నా నెంబర్ ఎలా ఎంతమంది దగ్గరికి వెళ్ళిపోయింది తెలియట్లేదు, బట్ వెళ్ళిన వాళ్ళు అందరి దగ్గర నేను చెప్పే ఏకైక విషయం ఏంటంటే, మీ సినాప్సిస్ నాకు వాయిస్ నోట్కి పంపండి. ఓకే, మీ సినాప్సిస్ నాకు వాయిస్ నోట్కి నచ్చిందంటే మీరు దాని మీద ట్రైలర్ కట్ చేసి నాకు పంపండి. ఐ టేక్ ఎ నరేషన్, నాకు నరేషన్ నచ్చిందంటే దాని మీద ఒక ట్రైలర్ మీరు నాకు షూట్ చేసి నాకు చూపించండి, ఇది నచ్చిందంటే అది సెదర్ ప్రాజెక్ట్ ఆఫ్. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ బీన్ డూయింగ్ అండ్ రైట్ నౌ నేను వీల్ అయిందాక ఐమ్ కీపింగ్ ఇట్ సింపుల్. ఐమ్ ట్రయింగ్ టు వర్క్ యాజ్ మచ్ విత్ లిటిల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్ టు అవాయిడ్ ద ప్రాసెస్. ఎందుకు, వాళ్ళు చూసిన సినిమాలు నేను చూశాను, అలాంటి సినిమాలు చేస్తారు లేదా మీటర్ అనేది నాకు జడ్జ్మెంట్ ఈజీ అవుద్ది కొన్నాళ్ళు అని వెళ్తున్నాను అంతే. ఓకే, అండ్ ఈ స్మాల్ జర్నీలో, సందీప్ కిషన్ స్మాల్ జర్నీలో రియలైజ్ అయిన విషయాలు ఏంటి? డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్. ఎవరి మీద దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, వస్తే ఓకే, లేదంటే లేదు. మన అనవసరం ఇది చేసాం కదా, వాళ్ళు మనకి తోడుంటారు, మనకి హెల్ప్ చేస్తారు, మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. ఓకే, అది మన తప్పే. ఒకటి నువ్వు చేయొద్దు, చేస్తే ఎక్స్పెక్ట్ చేయక, దెన్ యువర్ లైఫ్ విల్ బి వెరీ పీస్ఫుల్. ఓకే, పర్సనల్గా నేను నేర్చుకునేది ఒక విషయం. అండ్ సినిమా పరంగా నేను చాలా నేర్చుకుంది, ప్లే యువర్ ఏజ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ఇస్ ప్లే యువర్ ఏజ్. ఓకే, నా ఇప్పుడు ఫిల్మ్ మన రిలీజ్ అవ్వబోతున్న సినిమాకి వస్తే కేర్ ఆఫ్ సూర్య, ఎందుకంటే ఈ మధ్య వరుసగా తమిళ్ మీద ఎక్కువ పడ్డారేంటి? తమిళ్కి ఇది తెలుగు, ఆనెస్ట్లీ నేను వరుసగా తమిళ్ మీద ఏం పడలేదండి. నేను చేసిన తమిళ సినిమాలు, స్ట్రైట్ తమిళ సినిమాలు రెండే, ఒకటి మానగరం మంచి హిట్ అయింది, ఇక్కడ కూడా బాగా ఆడింది, నెక్స్ట్ మాయవన్, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, కొంచెం డిలేడ్ రిలీజ్ అవుద్ది. నక్షత్రంకి నేను సంవత్సరం షూటింగ్ చేస్తున్నాను, ఈ గ్యాప్లో నేను బ్యాలెన్స్లో ఒక సినిమా చేసుకోగలను. ఓకే, ఆ సినిమా ఏం చేయాలనుకునే వాళ్ళ ప్రాసెస్లో నేను నక్షత్రం లుక్ మార్చలేను, సో మిడిల్ క్లాస్ అబ్బాయి లుకే మెయింటైన్ చేయాలి, నేను ఉట్టి మీసాలు పెట్టుకుని గడ్డలు పెట్టుకుని బ్యాలెన్స్ చేయలేను, వెరీ అర్బన్ ఫిల్మ్ నేను చేయలేను అంటే ఇట్స్ ఓవర్. నాకు ఆ టైంలో నాకు నా పేరు శివ అనే సినిమా చాలా ఇష్టం, అలాంటి ఒక కథ చేయాలని అనిపించకూడదు. ఎందుకు, సింపుల్ మిడిల్ క్లాస్ స్టోరీ, హ్యాపీ ఫ్యామిలీ, ఎంటర్టైనింగ్ ఫిల్మ్, మధ్యలో ఒక చిన్న టెన్షన్, మన కుటుంబంలో మన లైఫ్లో జరిగే ఒక టెన్షన్, ఇమోషన్ కనెక్ట్ ఉంటుంది, నాకు బాగా ఇష్టం. ఆ డైరెక్టర్ అంటే నాకు బాగా ఇష్టం, ఆ డైరెక్టర్ వచ్చి మనం సినిమా చేద్దాం అన్నారు. ఓకే సార్, ఫెంటాస్టిక్ చేద్దాం అన్న కథ చెప్పారు, పిచ్చి పిచ్చికి నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను. ఇంకో నా పేరు చేయాలంటే సినిమా, నా కెరీర్ కలంటో సినిమా పడింది అని చాలా రోజుల తర్వాత ఒక వెంకటాద్రి, నన్ను బాగా ఆడియన్స్ ఎక్సెప్ట్ చేసిన రోల్స్ వెంకటాద్రి, బీరువా, టైగర్, మిడిల్ క్లాస్ అబ్బాయి, పక్కింటి అబ్బాయి, సరదాగా ఉండేవాడు అనేది బాగా ఎక్సెప్ట్ చేసిన విషయం. సో ఇలాంటి ఒక రోల్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అనుకున్నాం, ఆయన తెలుగులో చేద్దాం అన్నాడు, ఓకే అన్నాను. ఇప్పుడు వచ్చిన ప్రొడ్యూసర్లు ఏమన్నారు, తమిళ్లో అంత పెద్ద స్టార్ డైరెక్టరు, నీకు తమిళ్లో రెండు సినిమాలు ఉన్నాయి, నువ్వు మరి తమిళ్లో కూడా చేస్తే రెండు మార్కెట్లు ఇదవుద్ది కదా, ఎందుకు వదిలేసుకుంటున్నారు అన్నారు. డైరెక్టర్ ఓకే బైలింగ్వల్ చేద్దాం అన్నారు, బైలింగ్వల్ చేసాం. తమిళ్ మీద పడడం అనేది లేదండి అక్కడ, బేసిక్లీ ఒక సినిమా తమిళ్ చేస్తే బాగుంటుంది, మానగరం చేశా. నెక్స్ట్ చాలా మంచి సినిమా నాకు మాయవన్ అని వచ్చింది, అక్కడ మాయవన్ వెన్ ఇట్ రిలీజెస్ విల్ బి ఎ ఫిల్మ్ విచ్ స్పోకెన్ అబౌట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ ఇట్స్ యునీక్ కాన్సెప్ట్. సో వచ్చింది, చేశా. అప్పుడు నాకు ఈ నక్షత్రం గ్యాప్లో నాకు ఏదో ఒక సైమిల్టేనియస్ ఫిల్మ్ కావాలి అనుకున్నప్పుడు నాకు కుదిరింది ఇలాంటి డైరెక్టర్తో ఇలాంటి కదా బైలింగ్వల్ సెన్సిబుల్ ఉన్నప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో సుకుమార్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు ఉన్నారు, సుకుమార్ గారు తమిళ్ వెళ్ళి సూర్య కట్ చేస్తే సూర్య అంటాడు, బైలింగ్వల్ చేద్దాం అంటాడు, సుకుమార్ గారు మార్కెట్ ఇక్కడే కదా, సో మోస్ట్ సెన్సిబుల్ థింగ్ టు డూ. అలాగే సుశీంద్రన్ గారు తమిళ్లో స్టార్ డైరెక్టర్, సో అతను ఒక సినిమా తీసినప్పుడు ఎందుకు బైలింగ్వల్ చేయకూడదు అని బైలింగ్వల్ చేస్తున్నాం. సెకండ్, ఇప్పుడు ఇండస్ట్రీగానే మారిపోయిందండి, ఇట్స్ కాంటెంట్ టు ఇట్ మచ్ బిగ్గర్ స్పేస్, ఇట్స్ నో లాంగర్ అబౌట్ తెలుగు ఆర్ తమిళ్. ఎస్, అండ్ యాక్చువల్లీ అండి, ఇది యాక్చువల్లీ మంచి పేస్ అంటే మిమ్మల్ని ఒకటి అడగాలనుకునేది, మనకి తమిళ్ నుంచి అంతమంది హీరోలు వచ్చి ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకుంటుంటే తెలుగు నుంచి తమిళ్లో మేము మార్కెట్ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం, వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి కదండి, ఒక తెలుగు హీరో వెళ్ళి తమిళ్లో మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడు అంటే ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. చాలా రోజుల తర్వాత ఫస్ట్ తెలుగు హీరోని కుదిరింది, నానికి ఇలా క్రియేట్ అయింది, వదులుకొని వచ్చేసాడు, షర్వాకు హిట్ పడింది, వదులుకొని వచ్చేసాడు. సరే నేను వదులుకోకూడదు, బ్యాలెన్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు తమిళ హీరోలు వచ్చి ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి, మనం వెళ్ళి అక్కడికి చేయకూడదా? అండ్ తెలుగు ఆడియన్స్కి తమిళ ఆడియన్స్కి ఒక బ్రహ్మాండమైన తేడా చెప్పనండి. మన తెలుగు ఆడియన్స్ గొప్పతనం ఏంటి అంటే, ఏ భాష నుంచైనా సినిమా వస్తే, డబ్బింగ్ సినిమా అయితే మంచి సినిమా అయితే చూసేస్తారు, పెద్ద హిట్ చేస్తారు, అది హిందీ నుంచి డబ్బింగ్ అయినా, మలయాళం నుంచి డబ్బింగ్ అయినా, తమిళ నుంచి డబ్బింగ్ అయినా, కన్నడ నుంచి డబ్బింగ్ అయినా సూపర్ హిట్ చేస్తారు, సినిమా బాగుంటాయి. కానీ హీరో తెలుగుడే ఉండాలి. ఒక్కసారి మీరు చూడండి, మంచి ఎక్సెప్టెడ్ హీరో అవ్వాలంటే అది తెలుగుడే, క్యారెక్టర్స్ అయితే పర్లేదు కానీ వేరే స్టేట్ ఇది, కానీ హీరో అంటే తెలుగుడే. అదే మీరు తమిళకి వెళ్ళారనుకోండి, ఏ భాష నుంచి డబ్బింగ్ సినిమా వచ్చినా చూడరు, అన్లెస్ అది మగధీరనో బాహుబలి అయితే తప్ప. కానీ హీరో ఏ భాష నుంచి వచ్చినా బాగా నటించారంటే సార్ చేసేస్తారు, వాళ్ళ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఎంజీఆర్.
మలయాళి, రజనీకాంత్ గారు మరాఠీ, అజిత్ పార్సీ, విశాల్ రెడ్డి, జంషద్ ఆర్య, ఇది 90% వాళ్ళ యాక్టర్స్ అసలు తమిళ వాళ్ళే కాదు. అది వాళ్ళ గొప్పతనం. నువ్వు బాగా యాక్ట్ చేస్తావా, మా భాష కరెక్ట్గా నేర్చుకున్నావు, నువ్వు చెయ్యి, మేము అక్సెప్ట్ చేస్తాం. నువ్వు వేరే భాష సినిమా డబ్బింగ్ తీసుకుని మా దగ్గర చేయక మేము చూడం, చూస్తే అదే భాషలో చూస్తామంటారు. ప్రేమం తమిళ్లో పెద్ద హిట్, ఏంటి మలయాళం వర్షన్ ఆఫ్ ప్రేమం, కానీ దాన్ని రీమేక్ చేస్తుంటే ఒక్కడో ఎవడో చేయనివ్వట్లేదు. సో ఇది ఆడియన్స్ టేస్ట్, గుడ్ బెడ్ రీమేక్ కూడా హిట్ కావా, అక్కడ రీమేక్ కూడా హిట్ కావా, రీమేక్ వాళ్ళు చూడనంటున్నారండి. ఇప్పుడు అలా మొదలైంది రీమేక్ తమిళ వర్కౌట్ అవ్వాలి, డిజాస్టర్ సందర్భాలు ఉన్నాయిగా, చాలా తక్కువ అండి, చాలా రేర్. చూస్తారేమో ప్రాబబ్లీ ఇదేమో. ఇప్పుడు మనకి విక్రమార్ కూడా అక్కడ చాలా పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అది. సో అలా మొదలైంది కూడా నాకు ఎందుకు తెలుసు అంటే రక్కు చేసింది అలా మొదలైంది. సో ఎనీవేస్ ద పాయింట్ బీయింగ్ రీమేక్ చూస్తారు అంటే ప్రేమ అనే సినిమా వాళ్ళు తీయొద్దు అంటారు. నువ్వు నీ భాషలోనే చూపి నేను చూస్తానంటారు తప్ప దే డోంట్, అన్లెస్ ఇట్స్ ఎ వెరీ ప్రిమైజ్ డ్రివెన్ ఫిల్మ్. గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ హజన్ వర్క్. అది ఎందుకు రీజన్ అంటే నాకు తెలియదు, బట్ మనం ఏ భాష నుంచి వచ్చినా కంటెంట్ బాగుందంటే సినిమాని హిట్ చేస్తాం కదా. ప్రేమిస్తే అని సినిమా అసలు కొన్ని కొన్ని సినిమాలు అక్కడ ఆడిన సినిమాలు ఇక్కడ మనకి ఆడినాయండి. యుగానికి ఒక్కడు తమిళ ఆడలు ఇక్కడ ఆడింది మనకి, ఓకే బంగారం అక్కడ పెద్ద ఆడలు ఇక్కడ ఆడింది మనకి. బికాస్ వీ యాజ్ అన్ ఆడియన్స్ ఆర్ వెరీ ఓపెన్, వైల్ తమిళ ఆడియన్స్ దే ఆర్ ఓపెన్ టు అదర్ యాక్టర్స్ కమింగ్ అండ్ క్రియేటింగ్ అ మార్క్ దట్. బట్ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ వెళ్ళి తమిళనాడు హిట్ ఇచ్చాడు, దే ఆర్ ఓపెన్ టు స్టఫ్ లైక్ దట్. బట్ సినిమాగా మాకు మా భాష నేర్చుకుని మాలో సినిమా చేయి అంటారు. ఓకే, సో మన పరంగా ఇన్ అ వే ఐ థింక్ యూ షుడ్ ఆల్ బీ హ్యాపీ దట్ మన మన స్టేట్ ఒక యాక్టర్ అక్కడ సినిమా చేయడం మంచి విషయం అండి బైలింగ్వల్ది. ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. సో ఇది నేను ఎందుకు ఎస్పెషలీ అంటున్నానంటే, మహేష్ బాబు గారు స్పైడర్ తర్వాత చాలామంది అన్నారు ఆయన ఎందుకు బైలింగ్వల్ చేశారండి, ఆయన గ్రేట్ అండి. లేదంటే ఆయన కమర్షియాలిటీకి ఆయన సింపుల్గా కమర్షియల్ సినిమా చేసుకెళ్ళిపోవచ్చు. ఆయన ఉన్న పొజిషన్గా ఆయన ఇప్పుడు కూడా ఏదో కొత్త కథ చేయాలి, మంచి ప్రయత్నం చేయాలి, రెండు స్టేట్లకు వెళ్ళాలని ప్రాణం పెడుతున్నారు. అన్ఫార్చునేట్లీ అది క్లిక్ అయ్యి ఉండకపోవచ్చు అనుకున్నంత, బట్ ద ఎఫర్ట్ ఈస్ పుట్ ఇన్ సో జెన్యున్ అండ్ ఫెంటాస్టిక్, ఇట్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్. కదా, ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఆయన స్టేచర్లో ఆయన ఎందుకు చేయాలి ఇవన్నీ? ఆయన ఏమైనా చేసుకోవచ్చు, ఏ డైరెక్టర్ కావాల్సి ఆ డైరెక్టర్ వస్తారుగా, ఎలాంటి సినిమా అంటే అలాంటి సినిమా చేసుకోవచ్చుగా. ఆయన అయినా కొత్త ప్రేమ ఏదో ప్రయత్నం చేయాలని ప్రతిసారి ప్రయత్నిస్తున్నారు. ఒక నేను ఒక్కడ నేను ఒక బ్రహ్మోత్సవం అన్న బ్రహ్మోత్సవంలో కొత్త ప్రయత్నం, ఫార్చునేట్లీ డిన్ కనెక్ట్ అంతే. తమిళ వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మన ఆర్టిస్ట్ల పరంగా అంటే ఏంటండి ట్రీట్మెంట్ అసలు ది వే ది ట్రీట్ ట్రీట్మెంట్ డైరెక్టర్స్ కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు మన ఆర్టిస్ట్లను ఎలా ట్రీట్ చేస్తారు? చాలా బాగా చూసుకుంటారండి. ఎవరు ఎవరిని నువ్వు అని కూడా అనరు, మీరు జీ సార్. ఓకే, నేను సుశీందన్ గారు సార్ అంట, ఆయన బ్రదర్ మీరు చెప్పండి అంటారు. ఓకే, ఆయన నువ్వు అని పెద్ద ఫీల్ అవును. ఓకే, చాలా బాగా చూసుకుంటారు, అసలు ఆ ఇదే లేదు. అండ్ సెకండ్ ఇంకోటి కూడా ఏంటంటే ప్రతి సినిమా బైలింగ్వల్ చేయకూడదండి, మర్చిపోయిన టాపిక్ వస్తుంది. ప్రతి సినిమా బైలింగ్వల్ చేయకండి, ఏ కథ బైలింగ్వల్ చేసినా వాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నగరం లాంటి సినిమా తమిళగానే చేయాలి, దాన్ని బైలింగ్వల్ చేసినా వర్కౌట్ అవ్వదు. సో కొన్ని కథ ఇప్పుడు సుశీంద్రన్ గారి సినిమా ఎందుకు అంటే నా పేరు శివానే తెలుగులో ఆడింది, వాళ్ళకి అలవాటు సుశీంద్రన్ గారి మీటర్ సినిమా. ఇట్స్ ఎ సింపుల్ మిడిల్ క్లాస్ ఫిల్మ్, జెన్యున్ మిడిల్ క్లాస్ ఎమోషన్స్. కేర్ ఆఫ్ సూర్య అలా సింపుల్ జెన్యున్ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ విత్ తెలుగు యాక్టర్స్ ఇన్ ఫ్రేమ్. సో అది ఎనీవేస్. సో చాలా బాగా చూసుకుంటారండి, చాలా మర్యాద చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. తెలుగులో కూడా అలాగే చూసుకుంటారు, బట్ తేడా ఏం లేదండి, ఇట్స్ ప్రెటీ మచ్ ద సేమ్ ఎవ్రీవేర్. కొంచెం వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ అని అంటుంటారు కదా మా లేదు, అందరినీ మీరు అంటారు, జీ అంటారు, అందరినీ సార్ అనుకుంటారు. ఎవరికి ఎవరికి మధ్యన ఈ భేదాలు అసిస్టెంట్ డైరెక్టర్కి అలాంటివి ఉండవు. హిందీ కంప్లీట్లీ డిఫరెంట్, పేర్లే ఎవరన్నా పేరే, కునాలన్నా కునాలే, అక్షయ్ అన్నా అక్షయ్. సో అండ్ చెప్పండి, మర్చిపోయాను ఈ సినిమా స్పెషాలిటీస్ ఏంటి? కేర్ ఆఫ్ సూర్య అండి, నాకు చాలా రోజుల తర్వాత నాకు వచ్చింది, నాకు నచ్చింది పని కరెక్ట్గా చేశాను. అండ్ ఇన్వాల్వ్ అయ్యే అవసరం లేకుండా, ఇన్వాల్వ్ అయ్యే అవసరం లేదని ఇన్వాల్వ్ అవ్వడం అని చెప్పాను కదా, మానేసండి. అలాంటి ఒక పరిస్థితి వస్తుందంటే నా సినిమా చేయట్లేదు. ఇప్పుడు నేను జెన్యున్ చెప్తున్నా కదా, ఒకటండి నా ఎదురుగుండా ఒకటి తప్పు జరుగుతుందంటే నేను అడగకుండా ఉండలేను, నా చేతులు కొట్టేసుకుంటుంది. ఏంటి తప్పైపోతుంది తప్పైపోతుంది అయిపోతుంది నాకు తెలుసు, అది తప్పు రేపు గ్యారంటీ దాన్ని తిడతారు అని నాకు తెలుసు. ఐ నో ఇట్ ఇస్ హ్యాపెనింగ్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి ఎలుగు బంటి ప్రతి రివ్యూలో రాసారు ఎలుగు బంటి ఆడవేంటి, అది నాకు తెలుసు. ఆ మూమెంట్లోని క్రియేటివ్ పర్సన్ తెలియకుండా క్యారీ అయ్యవచ్చు, ఎవరో ఎంకరేజ్ చేయవచ్చు, జరగవచ్చు, ప్రతి వ్యక్తి తిట్టారు, బట్ నాకు తెలుసు. నేను తెలిసి చెప్పకుండా ఉంటే అది నా తప్పు కదండి, నా సినిమాని నేను ఓన్ చేసుకోకపోతే ఎలా కుదురుద్ది? బా నా సంబంధం లేదురా బాబు, వాళ్ళ బాధ వాళ్ళదే, నేను ఉండలేను కదా, నాకు తెలుసు, చెప్పడం నా బాధ్యత, చెప్పకపోతే ఇట్స్ ఇట్స్ ష్యూర్లీ మై ఫాల్ట్. అసలు సుశీంద్రన్ గారు అంత జెన్యున్ ఫిల్మ్ తీశారండి, చాలా రియాలిటీకి దగ్గరలో ఉంటుంది. అందుకని రా సినిమా ఏం కాదు, కొత్త ప్రయత్నం ఏం కాదు, ఒక మంచి కమర్షియల్ జెన్యున్ ఫిల్మ్. వస్తారు బోల్డ్ అంత నవ్వుకుంటారు, టూ బ్యూటిఫుల్ సాంగ్స్, త్రీ బ్యూటిఫుల్ సాంగ్స్, పీపుల్ విల్ కనెక్ట్ టు ద ఫిల్మ్, జెన్యున్ ఎమోషన్స్ ఉంటాయి, జెన్యున్ పాత్రలు ఉంటాయి, జెన్యున్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇట్స్ ఎ వెరీ జెన్యున్ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్
నాకు ఏదైతే బాగా ఇష్టం ఎలాంటి మీటరో అండ్ నన్ను ఎలాగైతే నాకు తెలిసి ఆడియన్స్ బాగా అక్సెప్ట్ చేసుకున్నారో ఆ పక్కింటి అబ్బాయిగా అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ అలాంటి ఒక సినిమా ఇది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ రేపు ఎంత హిట్ ఏదో నాకు తెలియదు కానీ బట్ నేను చాలా కాన్ఫిడెంట్ నా నెక్స్ట్ నాలుగు సినిమాలు అన్నీ చాలా మంచి సినిమాలు అండి ఇప్పటిదాకా ఇప్పుడు నేను ధైర్యంగా మాట్లాడిందే లేదు ఫస్ట్ టైం మీరు ఏమైనా చూడండి మంచి సినిమా అండి చూడండి అంటేనేమో తప్ప ఫస్ట్ టైం నా నెక్స్ట్ నాలుగు సినిమాలు చాలా మంచి ఫిల్మ్స్ అవుతాయి ఇట్ విల్ ఆల్ బీ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్స్ లైక్ కేర్ ఆఫ్ సూర్య విల్ బీ ఎ ఫిల్మ్ విచ్ విల్ బీ అందరూ చాలా మంచి సినిమా చాలా రోజుల తర్వాత సందీప్కి చాలా మంచి సినిమా పడింది అని అంటారు మంజులా గారి సినిమా ఐ బిలీవ్ విల్ బీ మై కరియర్ బెస్ట్ ఫిల్మ్ టు డేట్ సో మంచి ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ ద రైట్ వే గుడ్ సో యా టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి కేర్ ఆఫ్ సూర్య కేర్ ఆఫ్ సూర్య యాక్చువల్లీ చాలా రోజులు నేను జస్టిఫికేషన్ ఏంటని ఆలోచించానండి మన మహానుభావుడులో డైలాగ్ చూస్తే కరెక్ట్ ఇదే జస్టిఫికేషన్ రిలీజ్ అయ్యాను ఏంటది మనం ఎదిగే వరకు మనకి మన కుటుంబమే కేర్ ఆఫ్ అడ్రస్ అండి ఎదిగాక మన ఫ్రెండ్స్ మనం క్రియేట్ చేసుకునే రిలేషన్షిప్సే కేర్ ఆఫ్ అడ్రస్ ఓకే అలాగా కొంతమంది వ్యక్తులకి సినిమాలు కొన్ని క్యారెక్టర్స్కి నేను కేర్ ఆఫ్ అడ్రస్ సూర్య అనేవాడు కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు నా కేర్ ఆఫ్ అడ్రస్ అడిగితే ఐ వుడ్ సే మై కేర్ ఆఫ్ అడ్రస్ ఈజ్ తేజు సాయిధరం తేజ్ ఆర్ అనిల్ శంకర్ గారు ఆర్ జమ్ని కిరణ్ గారు మెయిన్ వీళ్ళందరూ నా కేర్ ఆఫ్ అడ్రస్ అలాగే ఈ సినిమాలో సూర్య అనేవాడికి సూర్య అనేవాడు చాలామందికి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు ఎవరు వీడి లైఫ్ ఏంటి సూర్యకి క్యారెక్టర్స్తో ఉన్న రిలేషన్షిప్ ఏంటి జరిగిన కాన్ఫ్లిక్ట్ ఏంటి బేసిక్లీ ఫ్రెండ్షిప్ బేస్డ్ ఫిల్మ్ అండి ఇది ఫ్రెండ్షిప్ బేస్డ్ ఫిల్మ్ ఇది చాలా జెన్యున్ ఎమోషన్స్ ఉండే సినిమాలు హ్యూమర్ కూడా మీకు స్లాప్స్టిక్ హ్యూమర్ ఇప్పుడు సత్య ఉన్నాడు సినిమాలో సత్యకి ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ క్యారెక్టర్స్ టు డేట్ అతను మా ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకడు ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకడు ఫ్రెండ్ లాగే ఉంటాడు తను అందుకని కమెడియన్లా ఉన్నాడు మా ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం అంటే సత్య కూడా కొడతాడు నేను అడిగాను సార్ అంటే ఆయన సూపర్ చెప్పారు సార్ బ్రదర్ అతను కమెడియన్ అయ్యి ఉండొచ్చు మిగతా సినిమాల్లో బట్ ఈ గ్రూప్లో మీ ఫ్రెండు మీకు మీ మిమ్మల్ని ఎవరినంటే ఆడు కోపొచ్చాడు కొడతాడు ఏ ఆడు మనిషి కాడా ఆడు కొట్టడా నిజమే కదా అందుకని కొట్టినా కూడా ఎగిరిగిరి పడిపోవడం చాలా రియల్గా ఒక జెన్యున్ ఇమోషన్తో డ్రివెన్ ఫైటే ఉంటుంది మీరు నా పరిచయ వల్ల కూడా కార్తీ లాంటి హీరోతో ఒకటే ఫైట్ ఉంటుంది సినిమా మొత్తం ఆ జెన్యున్ ఇమోషన్తో ఉంటుంది పలనాడు అని ఈ సినిమాలో చూస్తే విశాల్ అంటే ఒక యాక్షన్ స్టార్ని తెచ్చి కొట్టలేకుండా కొట్టించుంటాడు ఆయన ఆ రియాలిటీలో ఉన్న ఇమోషనే ఆయన పండించే ఇది అది ఈ సినిమాలో మీకు చాలా అందంగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేసే విషయాలు చాలా ఉంటాయి సినిమా పిల్లలు ఫ్యామిలీతో పాటు సరదాగా చూసే విషయం ఉంటుంది మీ టీజర్ చూస్తున్నారంటే యూ విల్ అండర్స్టాండ్ దాంట్లో వీడు చేసే పనులు కూడా ఎలా ఉంటాయంటే చిన్నపిల్లలతో గొడవ పెట్టుకుని రే నేను చెప్పింది కానీ నువ్వు వినలేదు నా చేయి నేనే కొరుకు నువ్వే కొరుకు అని మేము అమ్మకి వెళ్ళి కంప్లైంట్ చేస్తా అంటాడు ఈ టైప్లో ఉంటాడు అన్నమాట సో హ్యూమర్ కూడా ఇలాగే ఉంటుంది ఇట్ విల్ బి దట్ కైండ్ ఆఫ్ హ్యూమర్ సో వెరీ రియల్ సిచ్యువేషనల్ ఆ టైప్ హ్యూమర్ ఉంది ఫిల్మ్ సాంగ్స్గా రెండు పాటలు ఒకటి సీరియస్ సాంగ్ అండి రెండు ఫన్ సాంగ్స్ ఉంటాయి ఒకటి మొదలవుతుందా అని చెప్పి బ్యూటిఫుల్ రొమాంటిక్ నెంబర్ ఇంకోటి హెచ్చెచ్చ గచ్చచ్చ అని ఆడాళ్ళతో డ్రామా చేయొద్దురా మామ ఒక మాస్ సాంగ్కి ఆడవాళ్ళ గురించి అంత గొప్పగా మాట్లాడుతుంటే ఒక పాట చాలా లేదండి ఐ థింక్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మామూలుగా ఆడవాళ్ళని తిడుతూ బ్రేకప్ సాంగు నమ్మొద్దురా మామ ఇలాంటివన్నీ ఉండేదమ్మా ఫస్ట్ టైం ఆడవాళ్ళ ప్రేమలో కూడా గొప్పతనం ఉందిరా నీకు కుదరలేదు కాబట్టి తిట్టొద్దు అనేది సాంగు ఇది మాట ఇమోషన్ మాట చాలా బాగా కుదిరింది ఇంకా ఏమైనా సినిమా గురించి ఇంకా ఈ సినిమా గురించి స్పెసిఫిక్ చెప్పాలంటే అదే అండి ఇట్స్ ఇట్స్ వెరీ రిలేటబుల్ ఫిల్మ్ అండి ఇప్పుడు ఈ సినిమా వైజాగ్లో జరుగుతుంది వైజాగ్లో జరిగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి జరిగే ఒక కథ అది జెన్యున్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జరిగే కథ అలాగే ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ ఇల్లు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇట్ వోంట్ బీ విజువలీ ఎక్స్ట్రావగెంట్ జస్ట్ ఫర్ విజువల్ అటెన్షన్ ఆ సినిమాకి ఏం అవసరం అదే ఉంటుంది అదే సుసీంద్రం గారి స్ట్రెంత్ కూడా డైలాగ్స్ కూడా చాలా నిజాయితీ ఉంటాయి జెన్యున్గా మాట్లాడుకున్నట్టే ఉంటాయి బట్ ఒక చిన్న కమర్షియల్ యాక్షన్ బిట్ ఉంటుంది యాక్షన్ కూడా నిజంగా ఒకటి కాపు వచ్చి కాపాడుకోవడానికి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది తప్ప స్టంట్లు చేసుకుంటూ పై కింద ఎగిరి కొట్టినట్టు ఉండదు సో అలాంటి ఒక సినిమా అనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా చాలా మంచి సినిమా నన్ను నమ్మి థియేటర్కి వచ్చి చూడండి యూ విల్ బీ సాటిస్ఫైడ్ ఫర్ షూర్ ఎంత ఉంది అన్నారు మీరు స్టంట్స్ కొడితే గాల్లోకి నలుగురు ఎగిరి పడతారు అన్నది అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే మీరు చేయడానికి ఇష్టపడతారా లేదా జనాలు నేను ఫైట్స్ చేశానండి బట్ నేను కొడితే ఎదుటివాడు ఎగిరించలేదు కానీ నేను ఎగిరి కొట్టడం చేశాను అదేంటంటే బ్యాక్ ఫ్లిప్లు ఫ్రంట్ ఫ్లిప్లు విజువల్గా బాగుంటాయి కాబట్టి అలాంటివి చేశాను తప్ప నెక్స్ట్ అవి కూడా బాగుంటాయండి ఇప్పుడు బోయపాటి గారి సినిమాలు అంటే నాకు పిచ్చికి ఇష్టం చాలా ఇష్టం నాకు ఆమె ఫైట్లు అదిరిపోతాయి బట్ దానికి ఒక ఇమేజ్ ఒక బిల్డప్ ఒక కథ ఉండాలి ఆ ఇమేజ్ బిల్డప్ కథ అదిరి సెట్ అయిందంటే బాగుంటుంది ఇప్పుడు బాలకృష్ణ గారు కొడితే అలా ఎగిరితేనే బాగుంటుంది చిరంజీవి గారు కొడితే ఎగిరితేనే బాగుంటుంది ఇచ్చేస్తే బాగుంది ఒక వయసు ఉంటుంది కదా ఇప్పుడు నా ఏజ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఏంటో నేనేం చేయాలో అదే చేయాలి దానికి ఓవర్ టైమ్ యూ బిల్డప్ సంథింగ్ ఇప్పుడు టైగర్ అనే సినిమా విల్ బి మై మోస్ట్ మాసీ యాక్షన్ ఫిల్మ్ ఆల్ ది ఫిల్మ్స్ బట్ దాంట్లో ఇమోషన్ అంత స్ట్రాంగ్ ఉంటుంది ఆ సినిమాలో అందులో కూడా కొడితే ఎగిరిపోవడాలు ఉండవు ఒక చిన్న బ్యాలెన్స్ ఉంటుంది మరీ ఎక్స్ట్రీమ్గా కాకుండా
సో సినిమాకి తగినట్టు ఉంటుంది అంతే. సో ఐ ఎంజాయ్ ఇట్ అండి. నన్ను అడిగితే నాకు భయపడే గారి సినిమాలు పిచ్చి పిచ్చి చాలా ఇష్టం నాకు. బ్యూటిఫుల్గా ఉంటాయి, అతని షూట్ కోరియోగ్రాఫ్ చేసే విధానం కూడా, ఫైట్లు అంత బాగుంటాయి. మామూలుగా మీరు హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్లో ఆ క్యారెక్టర్ సూపర్బ్గా ఉంటే చేస్తారా? డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ అండి. అంటే అంత మంచి క్యారెక్టర్ కుదరాలి. అంటే సపోర్టింగ్ రోల్ అంటే ఐ షుడ్ యాక్చువల్లీ కాంట్రిబ్యూట్ ప్రాపర్లీ టు ద ఫిల్మ్. కాంట్రిబ్యూషన్ లేని సపోర్టింగ్ రోల్ వోంట్ మేక్ డిఫరెన్స్. ఇప్పుడు ప్రస్థానం ఉంది, నా క్యారెక్టర్ కంటూ ఒక విలువ ఉంటుంది సినిమా. ఫిల్మ్ కాబట్టి మీరు చేశారు, అది ఫస్ట్ మూవీ కాబట్టి చేశారు. ఎట్ దిస్ మూమెంట్ నాకు చేయడం ఇంట్రెస్టింగ్, బట్ ఐ డోంట్ వాంట్ టు డు ఇట్ అండి. అది అంటే ఆనెస్ట్లీ ఇప్పుడైతే చేయాలని లేదు. ఎక్కువ చేస్తానండి మల్టీస్టారర్స్ అని ఇవన్నీ అవన్నీ కొన్నాళ్ళు నా కెరీర్ నేను బాగుపడి చేసుకోవడానికి పడదామని ఉద్దేశంలో ఉన్నాను. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ కొన్ని సినిమాలు సింపుల్ క్యూట్ ఫన్ లవ్ స్టోరీస్ చేయాలని ఉద్దేశంలో ఉన్నాను. అంటే నేను ఇప్పటిదాకా ప్రాపర్ లవ్ స్టోరీ ఒకటి కూడా చేసింది లేదు. నా ఫస్ట్ ప్రాపర్ లవ్ స్టోరీ మంజుల గారి సినిమానే. రొటీన్ లవ్ స్టోరీ కూడా సటారికల్ కామెడీ, సటైర్ ఆన్ లవ్. రారాకృష్ణ కూడా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, అన్నదమ్ముల మధ్య సినిమా. అది ఫస్ట్ టైం నా లైఫ్లో ప్రాపర్ లవ్ స్టోరీ అనేది నేను మంజుల గారి సినిమాలో చేశాను. చాలా బాగా వచ్చింది. ఆవిడ అంత బాగా తీశారండి, అంత బాగా తీశారు ఆవిడ. అండ్ మళ్ళీ ఆ సినిమా క్రెడిట్ నన్ను భుజం మీద వేసుకుని తీసుకెళ్ళింది జెమినీ కిరణ్ గారు. సో వెరీ కిట్, ఐమ్ హ్యాపీ. ఐ మీన్ ఫన్ స్పేస్ నౌ. ఐ వాన్ నెక్స్ట్ ద ఫిల్మ్ ఐమ్ డూయింగ్ ఈ సంథింగ్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్. ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ సినిమా. అగైన్ బేసిక్లీ లవ్ స్టోరీయే, బట్ చాలా కొత్త సినిమా అది. కార్తిక్ గట్టమే అని డిఓపి ఉన్నారు కదా, సో హీస్ డైరెక్టింగ్ ఫర్ ద సెకండ్ టైం సూర్య సూర్య తర్వాత. ఐఎమ్ సో కిక్డ్, ఐఎమ్ సో కిక్డ్. చెప్పాను కదా కరియర్ వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఐఎమ్ డూయింగ్ మై లైఫ్స్ ఇప్పటిదాకా నేను చేసిన నా మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్స్ చేస్తున్నా. ఇవి జనాలు కూడా నచ్చిందంటే హ్యాపీ. బట్ ఇప్పుడు నేను చాలా ఆలోచిస్తున్నానండి. అంటే సినిమా చేయడమే కాదు, మనల్ని నమ్మి ఇంతమంది డబ్బులు పెడుతున్నారు, డబ్బులు పెట్టి వాళ్ళు సేఫ్ అయిపోవాలని చాలా జాగ్రత్త పడి సినిమా చేస్తున్నాను. ఓకే, ఇంటర్వ్యూ ముగించే ముందు నా ఇంటర్వ్యూలో రెగ్యులర్ క్వశ్చన్ ఒకటి, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ సాడ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నాకు ఒకటని లేదండి, ఐ ఎంజాయ్ మూమెంట్స్. నిజంగా ఒక హ్యాపీ మూమెంట్ వస్తే నాకు, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ షార్ట్ సినిమాలో చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ హ్యాపీ మూమెంట్. ఎవ్రీ టైమ్ మై ఫిల్మ్ ఇస్ అ హిట్ ఇట్స్ అ హ్యాపీ మూమెంట్. సాడెస్ట్ మూమెంట్ వుడ్ బి డెత్ ఆఫ్ అ లవ్డ్ వన్ అండ్ ఫ్లాప్ ఆఫ్ అ మూవీ. ఎవరు డెత్ ఆఫ్? మా అమ్మమ్మ చనిపోయినప్పుడు. ఇట్ వాస్ వెరీ వెరీ ఓకే, ఇట్ వాస్ వెరీ ఇంటెన్స్ ఫర్ మీ. అంటే అన్నిట్లో సాడ్నెస్ ఉంటుందండి. అంటే ప్రతి విషయంలో గుడ్ ఉంటుంది, సాడ్ ఉంటుంది. ఐ మీన్ ఐఎమ్ నాట్ రైట్ టు బి ఫిలాసాఫికల్ హియర్, బట్ నేను ఎక్స్ట్రీమ్స్ తీసుకోవడం మానేశాను. ఇప్పుడు నన్ను ఏమి ఎక్కువ ఎక్సైట్ చేయదు, ఏమి ఎక్కువ సాడ్ చేయదు. యాక్చువల్ నాకు భయం వేస్తుంది కొంచెం. నేను కొంచెం ఇమోషనలీ బాగా న్యూట్రల్ అయిపోయా, చాలా ఇమోషనలీ న్యూట్రల్ అయిపోయా. ఎందుకని తెలియట్లేదు, బహుశా నక్షత్రం ఎక్స్పీరియన్స్ ఏంటి తెలియదు కానీ, బట్ ఐ బికమ్ వెరీ ఇమోషన్. అంటే అంతలా ప్రతిసారి నక్షత్రం అంటున్నారు, అంత ఇన్స్పైర్ చేసిన అంత ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ సినిమాలో? ఇట్స్ అ ఫిజికలీ గ్రూయిలింగ్ ఫిల్మ్ అండి. ఇట్స్ అ ఫిజికలీ గ్రూయిలింగ్ ఫిల్మ్. థర్డ్ డే ఆఫ్ ద ఫిల్మ్ నెత్తి మీద 12 గుట్లు పడినాయి నాకు. ఇంకా ఉన్నాయి నాకు 12 గుట్లు ఇక్కడ, 12 గుట్లు. నేను ఆ సినిమాలో చేసి నేను ఎలాంటి అంటే, రన్నింగ్ మారుతి ఎస్టీమ్ కారు, బ్రోకన్ డౌన్ కారులో బానెట్ మీద నేను ఫేస్ ఫ్రంట్ పెట్టుకుని ఇలా పట్టుకుని, నా కాలు వెనక్కు ఉంటుంది, నా రోడ్డు ఇక్కడ ఉంటుంది, ఫేస్ ఇక్కడ ఉంది, ఇది రోడ్డు ఇది ఫేస్, కారు 90 కిలోమీటర్ స్పీడ్లో ఉంటుంది, ఎదురు నుంచి 70 కార్లు వస్తున్నాయి. నాకు ఒక క్లాత్ ఇటో క్లాత్ ఇటో క్లాత్ ఉంటుంది అంతే. స్లిప్ అయితే నా ఫేస్ మొత్తం చెక్కిపోయి మెడరిపోయి చచ్చిపోతాను. ఎదురుగుండా వచ్చే కారుకి నా కారు లాల్లి ఇల్లెళ్ళి వెళ్తుంది. ఓకే, ఎదురులో వచ్చాడు ఎవడు ట్రైన్ డ్రైవర్ కాదు, అందరూ కంపెనీ డ్రైవర్లు. ఏ ఒక్కటి టైంకి బ్రేక్ కొట్టకపోయినా, మాస్టర్ టైంకి బ్రేక్ కొట్టకపోతే జామ్, డెడ్. ఓకే, పరాకాష్ చేశాడు ఆ సినిమాకి. కావాలని చేశారా, లేక రిస్క్ తీసుకుందామని చేశారా, లేదా ఎవరు ఫోర్స్ వల్ల చేశారా? అది షార్ట్ అన్నారండి. నాకు ఎక్కేటప్పుడు ఎదురు నుంచి కార్లు వస్తాయో తెలియదు, ఇది ఒకటే వెళ్తుందేమో అనుకున్నాను నేను. ఎదురు నుంచి కార్లు వచ్చేసరికి నాకు చిన్నపిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో నేర్పించినప్పుడు ఫస్ట్ పారేస్తే ఎలా ఉంటుంది రియాక్షన్, అలా ఉంది నా రియాక్షన్. అంత ప్రికాషన్స్ లేకుండా ఎలా చేస్తారు మాస్టర్ కానీ డైరెక్టర్ కానీ? నాకేం తెలుసండి, చెప్పారు చేశాను, నేను అంత ఆలోచించాను, చెప్పారు నేను చేస్తాను. నేను ఒకే ఒకసారి ఒక షార్ట్ చేయనన్నాను, ఆ షార్ట్ చేయలేదు, స్టంట్ మ్యాన్ చేశాడు. అక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 17 గుట్లు పడింది. ఒక్క షార్ట్ నేను చేయనన్నాను. దాని తర్వాత రెండోది ఆ సినిమాలో చేయననింది. నాకు రెజీనాకి లవ్ సాంగ్లో పావులు పెడతా అన్నారు వంశీ గారు. ఇప్పుడు ఏనుగులు వాడు సార్, దన్నం సార్, పావులు నా వల్ల కాదు సార్, ప్లీజ్ సార్ అని చెప్పి ఆయనది నాది చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్. వంశీ గారు అంటే నాకు బాగా ఇష్టం. నేను ఆయన దగ్గర చాలా ఓపెన్ జెన్యున్ చెప్పేస్తాను, నచ్చితే నచ్చిందంటే లేదంటే లేదనేస్తా. నేను మొహమాటానికి సార్ అదిరిపోయింది మైండ్ బ్లోయింగ్ అన్నాను సార్, బాగాలేదు సార్, చాలా ఓపెన్గా ఉంటుంది నాది, బాగుంది సార్ అదిరిపోయింది, నిజంగా అదిరిపోయింది అని చెప్తాను. నిజంగా నచ్చిందంటే సూపర్ సార్ అనేస్తాను. పావులు నా వల్ల కాదు సార్, ప్లీజ్ సార్, నాకు భయం సార్ పావులు అంటే అని చెప్పి కట్ చేశాను.
అంతే. రిలేషన్ లేని డైరెక్టర్తో కూడా అలా చెప్పగలరా మీరు? ఎవరితోనే జాయిన్ అని చెప్పారు? సపోజ్ మీరు రాజమౌళి గారితో రేపు సినిమా చేస్తారు, ఎవరన్నా నేను చెప్పేమంటే నేను నిజం చెప్పడం నా బాధ్యత అండి. బాధ్యత నేను ఎందుకు అబద్ధం మొమ్మటం చెప్పాలి? ఓకే, ఇప్పుడు ఇవ్వాలి కాకపోయినా రేపు తెలిసిపోద్దిగా, అది నా సినిమాయేగా, నేను చెప్పాలిగా. ఇప్పుడు ఎవరో సినిమా మీరు మొమ్మటం చూపించారంటే సినిమా రేపు రిలీజ్ అంటే నేను ఇంకా లేదు బాగుందనే చెప్పాలి. ఓకే, బట్ ఇంకా కాపాడుకునే అవకాశం ఉన్నప్పుడు నేను అబద్ధం చెప్పకూడదు కదా. ఇప్పుడు నేను ఒకరు పిలిచి సినిమా ఒపీనియన్ చెప్పు అంటే అది చెప్పడం నా బాధ్యత, ఇది బాగుంది ఇది బాగాలేదు అని. సినిమా రిలీజ్కి ఒకరోజు ముందు చూపిస్తే నేను బాగుందనే చెప్తాను. నాకెందుకు, మీరు పాజిటివ్గా రిలీజ్ చేసుకుంటున్నారు, మీ పాజిటివిటీతో మీరు వెళ్ళండి, నేను ఎందుకు మీ నెగిటివిటీ ఇవ్వాలి, గుడ్ విల్ తెలుపండి. బట్ ఒకవేళ ఇంకా రీషూట్ ముందో లేదా ఎడిటింగ్ టైంలోనో మీరు నాకు చూపించారంటే నాకు అనిపించింది నేను జెన్యున్ చెప్తాను, నిజంగా బాగుంది అదిరిపోయింది టచ్ చేద్దంట. మంజుల గారి సినిమా చూపించారు, వర్షన్ మొత్తం చూశాను, లాంగ్ వర్షన్ ఉంది, అన్ఎడిటెడ్ వర్షన్, రఫ్ ఎడిట్ వర్షన్, రీషూట్లో ఏమైనా కావాల్సి ఉంటుందేమో చూపించారు. చూసి అదిరిపోయిందండి సినిమా, మీరు ఏం చేయొద్దు, ఉన్నది తీయాల్సింది కరెక్ట్ తీసేస్తే చాలు, అదిరిపోయిన సినిమాని బయటకు వచ్చాను. సుసింధన్ గారు చూపించే సినిమా నేను చూశాను, సార్ నాకు అనిపించింది ఇవి బాగాలేదు సార్, ఇవి రీఫిక్స్ చేస్తే బాగుంటుంది సార్ అన్నాను. 7 రోజులు రీషూట్ చేసాం, అవన్నీ ఫిక్స్ చేసాం. ఓకే, సో నిజం చెప్పడం నా బాధ్యత. దానికి ఇవాళ నేను మీకు నచ్చకపోవచ్చు, లాంగ్ రన్లో నచ్చుతా. నేను ఓవర్ టైం నేను రిలీజ్ చేసుకున్న రెండే అండి, ఒకటి నేను వ్యక్తి జనాలు చాలా నచ్చుతాను, లేదా అస్సలు నచ్చను. మిడ్ వీక్ రౌండ్ అయితే ఎక్కడ లేదు, అది పర్లేదు అని ఎవడండు. ఒకటి ఓ సందీప్ చాలా ఇష్టం అంటారు, అది పెద్ద ఎదవరా బాబు అంటారు. ఈ మిడ్ వీక్ రౌండ్ అయితే నాకు ఎక్కడ ఉండింది లేదు, ఈ రెండులో ఒకటి. మిమ్మల్ని దూరం పెట్టి మళ్ళీ దగ్గరైన మనుషులు ఉన్నారా? చాలా మంది ఉన్నారండి, అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది, చాలా జరిగినాయి, చాలా జరుగుతున్నాయి. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ లైఫ్ ఫిలాసఫీ? ఫిలాసఫీ అంటే నిజంగా ఏం లేదండి, ఐమ్ వెరీ అంబిషియస్ పర్సన్. అంబిషన్ ఇన్ ద సెన్స్ కోట్లు సంపాదించేయాలి, బిల్డింగ్లు కట్టేయాలి, ఇదేం కాదు. మర్యాద జనాలకి, మర్యాద అన్న మేబీ మీ మర్యాద ఇస్ అ రాంగ్ వర్డ్ ప్రాబబ్లీ, గుడ్ విల్, క్రెడిబిలిటీని తెలుగులో ఏమంటారండి, కొంచెం నమ్మకం, ప్రాపర్ వర్డ్ లేదు, ప్రాపర్ వర్డ్ జనాలు రేపు నేను 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత పోతాను, రిటైర్ అయిపోతాను, నేను గుర్తుండిపోవాలి. ఎవడో ఒకడు వచ్చాడు కొన్నాళ్ళు కొన్ని సినిమాలు చేసాడు వెళ్ళిపోయాడు అనే మాట ఉండకూడదు. పక్కాగా సందీప్ అంటే ప్రతి ఒక్కడికి చాలా పాజిటివ్ ఎమోషన్తో చూడాలి, అదొక్కటే నాకు మై జెన్యున్ ఓన్లీ థింగ్ ఇస్ దట్. సో నేను చేసిన చాలాసార్లు చాలా పనులు కూడా సబ్కాన్షియస్గా చేసిన తర్వాత నేను రియలైజ్ అయింది, ఓరే నువ్వు సబ్కాన్షియస్గా మంచి చేస్తున్నావు అనుకుంటున్నావు, తెలియకుండా చేస్తున్నావు అనుకుంటున్నావు, అవన్నీ నీ బ్యాక్ ఆఫ్ ద హెడ్లో చేస్తున్నావు అని. లైక్ ఒకప్పుడు నాకు ఇది ఉండేది, నేను ఈవెంట్స్ అంటూ అటెండ్ అయితే ఆ ఈవెంట్స్ నుంచి ఎప్పుడే డబ్బులు వచ్చినా నేను చారిటీకి ఇచ్చేసేవాడిని, షాప్ ఓపెనింగ్ లేదా బైక్దో అది ఏంటి సెపరేట్గా ఏదో దీనికి ఇచ్చాను నేను, హార్ట్ ఫౌండేషన్కి ఇలాంటివి ఇవ్వన్నాను. జెన్యున్గా అప్పటికప్పుడు నాకు తెలిసి ఎవరికి అవసరం తెలుసో వాళ్ళకి ఇస్తాను నేను. ఓకే, మొన్న ఇంకా నాకు గుర్తుంది సినిమాక్స్లో ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు సుప్రీం తేజు మేము అందరం చూడడానికి స్పెషల్ సినిమాక్స్లోనే షోకి వెళ్ళాం. సడన్గా ముందు నుంచి ఒక లేడీ ఒక పాపను ఎత్తుకొచ్చేస్తున్నారు, ఎత్తుకొచ్చేస్తుంటే నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, హలో అండి మేమండి మేమంటే గుర్తురావట్లేదు అండి అంటే, అప్పుడు ఆ పాప పేరు చెప్తే నేను వాళ్ళ మదర్ని అండి అన్నారు. అంటే ఆ పాపకి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఏదో ట్రాన్స్ప్లాంట్ అప్పుడు జరగాల్సి ఉంటే 13 లక్షలు ఏదో అవసరం, 13-14 లక్షలు. నేను ఒక ఈవెంట్ అటెండ్ అయ్యి 4 వచ్చినాయి, 4 పంపించాను. ఈ విషయం మళ్ళీ సమాంతకి తెలిసి సమాంత తన ఫౌండేషన్ ద్వారా మనీ పూల్ అప్ చేసి బ్యాలెన్స్ కట్టి చేయించిందన్నమాట. ఇమీడియట్గా నేను ఈ పాప అనండి ఎలా ఉందంటే, లేదండి దాని తర్వాత ఆ పాప చనిపోయింది, మా 2 కూతురు అన్నారు. నాకు 2 నిమిషాలు ఏం అర్థం కాలే, నాకు అసలు అర్థం కాల ఏంటి అని. ఇప్పుడు ఆనెస్ట్గా ముందంత నేను చేయట్లేదండి, ముందంత కొంచెం తగ్గించింది, ఎందుకంటే ఓవర్ టైం నేను రిలైజ్ అయ్యాను మా ఫ్యామిలీకి నేనేం చేయలేదండి ప్రాపర్గా. ఎవరికి ఏం కొనిపెట్టలా, అమ్మకు ప్రాపర్గా చీర కూడా కొనిపెట్టి ఉండేవాడిని కాదు, నాకు తెలిసి నేను అందరికి ఇప్పుడు దాకా అంటే ఐప్యాడ్లు కొనిపెట్టా, ఫోన్లు కొనిపెట్టా, ఇంకా ప్రాపర్గా ఎవరికేం చేయలే. సరే కొన్నాళ్ళు వాళ్ళకి ఏమైనా చేద్దాం మన ఉద్దేశం మీద కొన్నాళ్ళు కొంచెం కట్ డౌన్ చేశాను. బట్ అగైన్ నేను ఇది ఎందుకు చెప్పాను, అప్పుడు నేను సబ్కాన్షియస్గా ఏంటి ఆలోచించా అవసరం ఇచ్చేయాలనుకున్నాను. బట్ లేటర్ ఐ రియలైజ్డ్ సమ్వేర్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అంత సెల్ఫ్లెస్గా మనం ఏం చేయమండి, ఎక్కడో మనకే ఉంటుంది, రేపు వాళ్ళు మనల్ని గుర్తుంచుకుంటారని ఒక ఇది మనకు ఉంటుంది. సో ఎనీవేస్ ఎనీ పరంగా లాంగ్ టర్మ్లో సందీప్ అనుకున్నప్పుడు మంచోడు, మంచి సినిమాలు చేశాడు, ఎంతో కొంత ఎంతో మంది మంది మందికి మంచి చేశాడు, మంచి సినిమాలు చేశాడు, మంచి ఆర్టిస్ట్ అని గుర్తుండాలి. నీకు ఇప్పుడు కూడా చాలామందిని కలిస్తే నాకు నిన్నే మా ప్రొడ్యూసర్ చెప్తున్నాడు, ఎవరిని కలిసినా అబ్బా చాలా మంచి ఆర్టిస్ట్ అండి, చాలా మంచి హీరో అండి, మా ఫ్యామిలీ అందరికీ ఆడంటే ఇష్టం, ఎందుకో మంచి సినిమాలు పడట్లేదు ఈ మధ్యన అంటున్నారంటే, నేను ఎందుకో మంచి సినిమాలు పడతాను జాలి చూపించినందుకు బాధపడాలా, మా ఫ్యామిలీ అందరికి ఇష్టం అని చెప్పినందుకు నేను హ్యాపీ ఫీల్ అవ్వాలా, నాకు అర్థం కాల. బట్
అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు అర్థమైంది ఏంటి, రేపు నేను ఎందుకు మంచి సినిమా ఇచ్చానంటే వాళ్ళు నమ్మి మళ్ళీ నాకు థియేటర్కి వస్తారు అంత నమ్మకం అయితే గెలుచుకున్నా. మళ్ళీ మంచి సినిమా కేరవసూరి అవుతుందని నమ్మకం. ఓకే, ఒక 10 ఇయర్స్ తర్వాత సందీప్ ఏ స్టేజ్లో చూడొచ్చు? ఒక 10 ఇయర్స్ తర్వాత నిజంగా తెలియదండి, నిజంగా తెలియదు. నేను ఏ స్టేజ్కి అయితే ఫైనల్గా వెళ్ళాలనుకుంటున్నానో ఆ స్టేజ్కి తప్పకుండా వెళ్తా. అది 5 ఇయర్స్లో అవుతుందా, 10 ఇయర్స్లో అవుతుందా, 15 ఇయర్స్లో అవుతుందా, 20 ఇయర్స్లో అవుతుందా, ఎంత స్టేజ్ మైట్ సౌండ్ రిలీ వియర్డ్ టు సీ దిస్ బిట్ టు బి వన్ ఆఫ్ ది మోస్ట్ క్రెడిబుల్ యాక్టర్స్ ఇన్ ద కంట్రీ, క్రెడిబుల్ పీపుల్ ఇన్ ద కంట్రీ, క్రెడిబుల్ యాక్టర్స్ ఇన్ ద కంట్రీ, ఎ నేమ్ టు స్టాండ్ బై టు బిలీవ్ ఇన్. సో అది 5, 10, 15, 20 తెలియదు, బట్ జరిగే వరకు అయితే ఐ వోంట్ గివ్ అప్. ఐ పుట్ మై 100% ఐ కీప్ గోయింగ్ ఇట్. ఓకే ఓకే. సో అది కెన్ యూ స్పీక్ హిందీ? హిందీ మాట్లాడండి. ఫస్ట్ హిందీ సినిమా చేసినప్పుడు అయితే తెత్త బెబ్బెనే ఇప్పుడు ఓన్గా డబ్బింగ్ చెప్పుకోవచ్చు, ఇప్పుడు చెప్పొచ్చు. అప్పుడు కూడా నేను ఓన్గానే చెప్పాను, అప్పుడు కూడా మాకు సింగ్ సౌండ్ కష్టపడి డైలాగులు అన్ని బట్టి పట్టి హిందీ షోర్ ఇన్ ది సిటీ చేసినప్పుడు అయితే డైలాగ్ని కష్టపడి బట్టి పట్టి, అప్పుడైతే చెన్నై బ్యాచ్ కదండి నేను పుట్టి పెరిగినంత అక్కడ. మాకు హిందీ అంటే గాంధీ తాత రఘుతాత, ఏ గవమే కిసాన్ రఘుతాత అన్నట్టు అనమాట. నానా కష్టాలు కూడా నేర్చుకున్నాను. అప్ తో టీక్ బోల్ సక్తాం, కొంచెం టెన్షన్ నహీ, జితనా బోల్నా బోల్ సక్తాం, కుడ్ డైలాగ్స్ భీ లిఖ సక్తాం. సో ఠీక్ హై, ఏక్ డైలాగ్ బోలియే నా హిందీ మే, క్యా బోల్నా హై బతాయే నా, కుచ్ భీ అబ్ యాద్ నహీ ఆ రహా ముజే, అభి అభి ఆప్ కుచ్ డైలాగ్ బతా రహే నా, మే సోచ్ కే బోల్ దేతా హూం. డాన్ కో పకడ్నా ముష్కిల్ నహీ, నాముమ్కిన్ హై. ఠీక్ హై, థ్యాంక్ యూ సో మచ్ సందీప్. అండ్ థ్యాంక్ యూ, మై ప్లెజర్. అండ్ తర్వాత స్కేర్ ఆఫ్ సూర్య మంచి సక్సెస్, మళ్ళీ థ్యాంక్ యూ సందీప్, మంచి సక్సెస్ ట్రాక్లో పడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హోప్ఫుల్లీ, సో మచ్, నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్, లవ్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్, లవ్ యూ.